మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినం అంతటిని బట్టి మీ స్తోత్రాలయ్యా. మీరు మమ్మల్ని తని ప్రభా జ్ఞాపకం చేసుకొని మీ మందిర ఆవరణలోకి మీ పాదముల చెంతకు తని ప్రభా వేగులమే పరిగడి రావడానికి మీరు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి కూడా మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అంత మాత్రమేగా తండ్రి, మీ ప్రియ కుమారుడు మా ప్రభా యేసు క్రీస్తుని ఈ లోకానికి పంపించి నాయన తని ప్రభా మీ యొక్క సిలువలో తని ప్రభా బలిగాను అర్పణగాను తని ప్రభా మా నిమిత్తమై మానవాల నిమిత్తమై నా నిమిత్తమై తండ్రి ప్రభా నాయన మీరు తని ప్రభా మిమ్మల్ని మీరుగా తని ప్రభా సిలువకు మీరు అప్పజెప్పుకున్న దాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా తని ప్రభా అంత మాత్రమేగా తండ్రి, మీరు పొందిన దెబ్బల ద్వారా తని ప్రభా మాకు స్వస్థత కలగజేసినారు. మీరు తని ప్రభా నాయన తన ప్రభా నాయన యెషయా గ్రంథం 53 తని ప్రభా 4-5 వచనాల ద్వారా తని ప్రభా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్న దాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు పొందినటువంటి శ్రమల ద్వారా తని ప్రభా నాయన మాకు విడుదల ఆయన తని ప్రభా అదే మా యొక్క మా పాపముల నిమిత్తమై తన ప్రభా మానవులందరి పాపముల నిమిత్తమై తని ప్రభా మీరు ఆయన తన ప్రభా బలిగాను అర్పణగాను మీరు అర్పించుకున్న దాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంత గొప్ప దేవుడిని మేము కూడా కలిగి ఉండడానికి మీరు ఇచ్చినటువంటి మహాకనికరాన్ని బట్టి మంచితనాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన నా తన ప్రభా మా కాళ్ళ ద్వారా చేసిన పాపాన్ని బట్టి మొక్క మీ తన ప్రభా మీ కాళ్ళకు మేకలు కొట్టబడిన నాయన మా చేతుల ద్వారా చేసిన పాపాన్ని బట్టి మీ చేతులకు మేకలు కొట్టబడిన నాయన అది మాత్రమేగా తని మా తలంపుల ద్వారా తని ప్రభా చేసిన తన ప్రభా మరి పాపాలను బట్టి మీ తలకి తన ప్రభా ముళ్ళు కిరీటం కొట్టబడింది నాయన. తన ప్రభా మీ శరీరాన్ని దారు సారులు ఆరులుగా తన ప్రభా నాయన ఆయన తన ప్రభా నాయన మా యొక్క దాన్ని బట్టి మీరు తన ప్రభా మా సమస్యం మీరు పరాయించి వచ్చిన దాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. మా పాపములన్నీ కూడా తన ప్రభా మీరు మీ వీపు వేసుకున్న దానికి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. అయ్యో ఇంతగా తన ప్రభా యోగ్యులం కానప్పుడు కూడా తన ప్రభా మీ కను దృష్టి కూడా మా పేరును కూడా ఉంచుతండి. మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకొని మా పాపములు కూడా మీరు కడిగి తన ప్రభా పవిత్రపరిచి మీ బిడ్డలుగా మమ్మల్ని తన ప్రభా మీ మందిర వారిలోకి సమకూరుస్తున్న బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. మీరు తన ప్రభా మానవాళ నిమిత్తమై మా నిమిత్తమే ఆఖరి రక్తబొట్టు వరకు కూడా తన ప్రభా నాయన మీరు కాచిన దాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అంత మాత్రమేగా తండ్రి, మా జీవితాలు చేసిన ప్రతి మేలు ఉపకారాలను బట్టి ప్రభా నాయన మీ సన్నిధిలోకి వచ్చి ఆత్మతోటి సత్యముతోటి తన ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి స్తుతించడానికి గణపరచడానికి ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి కూడా మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ తరుణాన్ని ప్రభా ప్రతి ఒక్కరూ కూడా తన ప్రభా మరి నన్ను తన ప్రభా సద్వినియోగపరచుకొని అయా ఇన్ టైంలోనే సకాల టైంలో తన ప్రభా మీ మందిర ఆవరణలోకి రావడానికి మీ సహాయం దయచేయండి. మీ ఎందు తన ప్రభా మరి తన ప్రభా భయం కలిగి తన ప్రభా త్వరగా ప్రభా ఇన్ టైంలోనైనా ప్రతి ఒక్కరూ కూడా తన ప్రభా వచ్చేవారికి సహాయం దయచేయమని అడుగుతున్నాం. మీ కృప మీ కనికరం చూపించండి. అదేవిధంగా తండ్రి, మా మధ్యన రాని మీ దాసును అభిషేకించి తన ప్రభా కావాల్సినటువంటి 2 ఉత్తమానాలు దయచేయండి. ఆరాధన ఉత్తమానంలో సహాయం దయచేయండి తండ్రి. మేము కూడా తన ప్రభా లేఖనానుసారంగా తన ప్రభా ఆత్మతోడు మిమ్మల్ని ఆరాధించేవారికి మిమ్మల్ని స్తుతించేవారికి గణపరిచేవారికి సహాయం దయచేయండి. బలవత్తమంలో మిషన్లో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ కృప చూపించండి తండ్రి ప్రభా. మమ్మల్ని మేము పరీక్షించుకొని మా జీవితాలు ప్రభా మేము ఎక్కడ తొలగిపోయామో ఎక్కడ తప్పిపోయామో తండ్రి ప్రభా సరిచేయబడి మీ బలిలో చేయవేసేవారికి మీ కృప మీ కనికర మంచితనం చూపించండి తండ్రి. సహాయం దయచేయమని అడుగుతున్నాం. అదేవిధంగా తండ్రి, పాటలు పాడుతున్న మా సహోదరులు కూడా మిషన్లో జ్ఞాపకం చేసుకున్నాడు అయ్యా. వాయిద్యాలు వాయించేవారు కూడా మిషన్లో జ్ఞాపకం చేసుకోండి. అతని ప్రభా మంచిగా క్రమంగాను మర్యాదగాను ఉండటానికి మీ సహాయం దయచేయండి. ప్రతి విషయంలో మీ సరే మీకు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరు మంచి స్వరాలు దయచేయండి, సహాయం దయచేయండి. ఎక్కడ కూడా ప్రభా ఎటువంటి లోపాలు లేకుండా తన ప్రభా నాయన మీ ఆత్మతో నింపి ఈ యొక్క పరిశుద్ధ ఆత్మతో నింపబడి తన ప్రభా ఈ యొక్క పరిశుద్ధం అంతా కూడా సహాయం దయచేయమని అడుగుతున్నాం. మీ కృప చూపించండి, మీ కనికరం చూపించండి. అదేవిధంగా తండ్రి, వంటశాలలో ఉన్న వారిని అప్పుడు కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోనండి. మీ సన్నిధి ఉంచండి తండ్రి, మీ సహాయం దయచేయండి. కింద దాని ప్రభావ వచ్చి వారి డ్యూటీలో ఉన్న వారిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోనండి. మీ సహాయం దయచేయండి అయ్యా. మీ మందిర ఆవరణ చుట్టూ మీ యొక్క పరిశుద్ధుల కంచిగా నాటండి. మీ అగ్ని ప్రాకారాలు ఉంచండి. చుట్టుపక్కల వారు కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోనండి. ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సహాయం దయచేయండి. ప్రతి విషయంలో తన ప్రభావ భయం కలిగి తన ప్రభావ మేము తని ఉండేవారికి సహాయం దయచేయండి. అదేవిధంగా తన ప్రభావ సండే స్కూల్ అంతట్లో కూడా మీ సహాయం దయచేయండి. ఆయన చిన్న బిడ్డలు కూడా అటు ఇటు తిరగకుండా తన ప్రభావ మీ సహాయం దయచేయండి. అయ్యా తన ప్రభావ మరి అదేవిధంగా తన ప్రభా ఎవరైతే మరి అనేక మంది కొత్త వారు కూడా వస్తున్నారు వారితో కూడా మీరు సంధించండి తండ్రి, సహాయం దయచేయండి. ఎవరే నిమిత్తమై తన ప్రభావనైన అక్రత కలిగి ఉన్నారో అవసరత కలిగి ఉన్నారో ఏ నిమిత్తమై మీ సన్నిధిలోకి వస్తున్నారో మీ సమస్య ఎరిగిన దేవుడు అయ్యా తన ప్రభావ వారి ప్రతి అవసరకత వారు ఏ నిమిత్తం ఉన్నారో తన ప్రభావ వారిని తృప్తిపరిచి ఈ పై పరిశుద్ధ దినములతో వారి జీవితంలో ఒక నూతన పరిశుద్ధ దినముగా ఉంటాక మీ సహాయం దయచేయండి. అయ్యా తన ప్రభావ మీ మందిర ఆవరణలో కాలు విడిగే ప్రతి బిడ్డ కూడా తన ప్రభావ మేమే తన ప్రభావ మీ వెలుగును చూసేవారిగా సహాయం దయచేయండి. ఈ దినవంతటిని బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం.
అదేవిధంగా సోదరుల గురించి జ్ఞాపకం చేసుకోండి. లీడ్ చేసే విషయంలో మీ సహాయం జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతిదీ తండ్రి ప్రభా మర్యాదగాను నీ నామానికి మహిమకరంగానూ ఉంటాకు సహాయం దయచేయమని ఈ దినం ఈ యొక్క పరిశుద్ధం అంతా కూడా మీ దయగల స్తంభాలకు అప్పచెప్పుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామను ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. పాట సంఖ్య 164 కొత్త పాటల పుస్తకంలో, 164 పాత పాటల పుస్తకంలో, 162 కొత్త పాటల పుస్తకంలో, 164 పాత పాటల పుస్తకంలో, 162 నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు. విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరి Yeah.
సంఖ్య 194 కొత్త పాటల పుస్తకంలో 194 పాత పాటల పుస్తకంలో 192 నా ప్రాణ నా ప్రియుడా పాప విమోచకుడా పాట సంఖ్య 194 పాత పాటల పుస్తకంలో 192 కొత్త పాటల పుస్తకంలో ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రాణమును కాపాడి మీ
సంఖ్య 127 227 కొత్త పాటల పుస్తకంలో 227 పాత పాటల పుస్తకంలో 225 కొత్త పాటల పుస్తకంలో 227 పాత పాటల పుస్తకంలో 225 నేను స్తుతించేదే నువ్వు యేసు నామము స్తుతించెదను యేసు నామమును వర్ణించెదను క్రీస్తు నామమును స్తుతికి యేసే యోగ్యుడని Oh,
ప్రజలు అందరికీ మరొకసారి గత వారం అంతా కాపాడి తిరిగి మరొకసారి సమాజంగా బ్రహ్మందిరంలో కలిసి ఆరాధించడం కొరకాయ బ్రహ్మకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మరి వందనస్థలమై ప్రభుని ఆరాధించి భద్రమై ఉంటున్నాం. ఆరాధన నిమిత్తమై కీర్తనలు 35వ అధ్యాయము 18వ వచనము మనందరం కలిసి గట్టిగా మన భాగం మనం చదువుకుందాం. బుక్ ఆఫ్ సామ్స్ చెప్పు 35:18 కీర్తనలు 35వ అధ్యాయము 18వ వచనము మనందరం కలిసి గట్టిగా మన భాగం మనము చదువుకుందాం. అప్పుడు మహాసమాజములో నేను నిన్ను స్తుతించెదను, బహుజనులలో నిన్ను స్తుతించెదను. మరొకసారి అండి గట్టిగా బిగ్గరగా. అప్పుడు మహాసమాజములో నేను నిన్ను స్తుతించెదను, బహుజనులలో నిన్ను స్తుతించెదను. ప్రభు సాయంతో మేము ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన పరలోక తండ్రి, నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అటువంటి యేసుక్రీస్తు నామపేట మరొకసారి ప్రభా మీ పాలచితకు రావడానికి కొరకాయ మీరు మాకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మీకు స్తోత్రాలు. ప్రభా ఉదయకాల సమయమున మా గమనంలోకి తీసుకొచ్చినటువంటి లేఖన భావం బట్టి మీకు స్తోత్రములు. ప్రభా తండ్రి మరి దావీదు ప్రభా చేసినటువంటి ఆరాధనను మా గమనంలోనికి మీరు తీసుకొచ్చిన విధానం స్తోత్రాలు. దావీదు మాత్రమే కాకుండా ప్రభా మమ్మల్ని కూడా ప్రభా మీరు రక్షించుకొని ఈ రీతిగా మీ బిడ్డలుగా మీకు సొత్తుగాను మీకు సఖీయ జనముగా మీరు చేసుకొని ప్రభా నేను ఆరాధించేటువంటి ధనత మీకు దయచేస్తారు మీకు స్తోత్రాలు. ప్రభా ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి ఆరాధించినప్పుడు మీరు ఇచ్చినప్పటికీ స్తోత్రములు. ప్రభా మరి కొంతసేపు ప్రభా మీరు మాకు భాగ్యం భాగాన్ని మేము ధ్యానించుకొని ఆత్మతో సత్యంతో ఆరాధించిన కొరకాయ ప్రభాని కూడా దయచేయాల్సింది కోరుచున్నాం. తద్వారా యోగ్యంగా నీకు వాళ్ళని పాలు పొందిన కొరకాయ మిమ్మల్ని సిద్ధపరచుకుంటే కోరుచు. నన్ను కూడా ప్రభా సిలుచాటు మరుగుపరచండి ప్రభా. మరి అయోగ్యుని ప్రభా నీ నోటి బోరగా మీరు వాడుకోవాల్సింది కోరుచు. యేసుక్రీస్తు నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి ఈ యొక్క మాటను చదవండి. ఒకరు కీర్తనలు 35:18 అప్పుడు మహాసమాజములో నేను నిన్ను స్తుతించెదను, బహుజనులలో నిన్ను స్తుతించెదను. అదే రీతిగా మొదటి వచనం చదవండి 35వ కీర్తన. యెహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము. చాలండి చాలండి. ఇక్కడ మనం చూసినట్టయితే మరి దావీదు యొక్క జీవితంలో మనం చూసినట్టయితే మరి అనేకమైనటువంటి మరి సందర్భాలు మనం చూసినట్టయితే మరి దావీదు యొక్క జీవితంలో అనేకమైనటువంటి పోరాటాల మధ్య మరి ఆయా పరిస్థితుల గుండా మరి ఉన్నప్పటికీ మరి దావీదు మరి దేవుని మరి ఆరాధించినట్టుగా మనం చూస్తున్నాం. అన్ని పరిస్థితుల్లో కూడా మరి దావీదు మరి దేవుణ్ణి మరి ఆరాధిస్తున్నాడు, మరి ఘనపరుస్తున్నాడు, మరి కీర్తిస్తున్నట్టుగా మరి చూస్తున్నాడు. మరి చూసినట్టయితే మరి అప్పుడు మహాసమాజములో తర్వాత రెండవదిగా చూసినట్టయితే బహుజనులలో ప్రభా నిన్ను స్తుతిస్తాను. మహాసమాజములో బహుజనులలో ప్రభా నాయుడల మీరు చేసినటువంటి ఉపకార మేలను తలుచుకొని మరి దావీదు మరి సెలవిస్తున్న మాట ఏంటంటే ప్రభా నేను నిన్ను మరి స్తుతిస్తున్నాను, నేను ఘనపరుస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మరి దావీదు మరి ఎందుకు ప్రభువుని మరి ఘనపరుస్తున్నాడు? దావీదు వంటి వారమైనటువంటి నీవు నేను కూడా మరి ప్రభుని మనము ఎందుకు ఆరాధించాలటువంటి కొన్ని తలంపులు మరి చూసుకొని మరి ప్రభుని మరి ఆరాధించుకుందాం. రండి చూడండి లేవ్యకాండము 26:38. మీరు జనముగా ఉండక నశించెదరు. చాలండి. మీరు జనముగా ఉండక మరి నశించెదరు. మరి 14వ వచనం నుంచి మరి కింది వచనం బట్ 14వ వచనం నుంచి 43వ వచనం వరకు ఈ యొక్క అధ్యాయం అంతటి కూడా చూస్తున్నట్టుంటే మరి మీరు జనముగా ఉండక నశించెదరు అంటే ప్రభు యొక్క మాటను కనుక మనం వినకపోతే మనము నశించేటువంటి మరి జనముగా మీరు జనముగా ఉండక నశించెదరు. మరి దావీదు ఏం చెప్తున్నాడంటే అప్పుడు మహాసమాజములో నిన్ను స్తుతించెదను, బహుజనులలో నిన్ను స్తుతించెదను. మరి ఇక్కడ మనం చూసినట్టయితే మీరు జనముగా ఉండక నశించెదరు. పిల్లలు మీరు గమనించినట్టయితే ఉదయకాల సమయంలో నువ్వు నేను కూడా మరి దేవుని యొక్క మాటను దేవుని యొక్క ఆజ్ఞలను మరి వినకపోతే మనం కూడా ఎలాంటి వారమంట?
నశించేటువంటి, చెప్పండి ఇంకో మంచి మంచి మాట ఉంది పక్కన, నశించేటువంటి మీరు జనముగా ఉండక నశించేటువంటి జనముగా ఉండేటువంటి వారం ఉంటున్నాడు. అందుకే మరి దావీదు ఏం చెప్తున్నాడంటే, మా సమాజములో నిన్ను స్తుతించదను, బహుజనులలో నిన్ను స్తుతించదను. బహుజనులలో అంటే మీరు, నేను నేను కూడా మరి దేవుని యొక్క మాటను వినకపోతే, అనగా మరి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ రక్షణ స్వార్థను గనక నీవు నేను కూడా అంగీకరించకపోతే, నువ్వు కూడా మనము నశించేటువంటి జనములో ఉండేటువంటి వారం ఉంటున్నాం పిల్లరా. అందుకొరకే ఉదయకాల సమయంలో చేరి వచ్చినటువంటి నీవు నేను కూడా మరి మరి ప్రభుని మనం ఎందుకొరకు ఆరాధిస్తామంటే, మరి ప్రభువా నువ్వు నన్ను నశించకుండా ప్రభువా మీరు నన్ను కాపాడినావు ప్రభువా, నశించకుండా మరి నువ్వు నన్ను నీ జ్వరంగా మీరు చేసుకున్నావు అని ప్రభుని ఆరాధించబద్దులమంటున్నాం. ఎందుకంటే ఈ లోకంలో అనేకులకు కూడా స్వార్థ ప్రకటించబడుతూ వచ్చింది, కానీ వారు మరి అంగీకరించలేదు. దేవుని యొక్క స్వార్థను వారు పెడచవిపెట్టేటట్టు వారుగా ఉంటున్నారు. అయితే పిల్లారా, దేవుని యొక్క మాట వినకపోతే నువ్వు నేను కూడా నశించేటువంటి వారమై ఉంటున్నాం పిల్లారా. అందుకొరకే నువ్వు నేను మరి ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధికి చేరొచ్చిన నీవును కూడా ఏ జనమై ప్రభుని మనం ఆరాధిస్తున్నాం అనేటువంటి కొన్ని తలపులో చూసుకుందాం. మొట్టమొదటిగా చూడండి, మరి దావీదు అయితే బహుజనులలోనూ మా సమాజంలోనూ ప్రభుని ఆరాధిస్తున్నాడు. అయితే నువ్వు దావీదు వంటి వారమైన నీవు నేను మరి ఏ జనమై ప్రభుని మనం ఆరాధించబోతున్నాం. రండి మొట్టమొదటిగా మరి ద్వితీయ కాండము 4:20 రండి, ద్వితీయ కాండము 4:20 యెహోవా మిమ్మల్ని చేపట్టి ఏడున్నట్లు మీరు తనకు స్వకీయ దళముగా ఉండుటకై ఐగుప్తు దేశములో నుండి యెహోవా మిమ్మను చేపట్టి నేడున్నట్లు స్వకీయ జనముగా ఉండుటకై ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మను రప్పించెను. ఎలాంటి జనముగా చేసుకున్నాడంట చెప్పండి అందరూ. మీరు తమకు స్వకీయ జనముగా ఉంటకరకాయ పిల్లరా. ఒకప్పుడు చెప్పండి నశించేటువంటి జనముగా ఉండేటువంటి వారము పిల్లరా. దేవుని యొక్క అనాది సంకల్పం చొప్పున జగత్తు పునాది వేయబడక మునిపే ప్రభు మనల్ని ఎరిగి మన జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి మరి నశించేటువంటి జనముగా ఉండకుండా ఇప్పుడు ఏం చేశాడంటే మరి స్వకీయ జనముగా చేసుకునేటువంటి వాడు ఉంటున్నాడంట. ఎందుకంటే చూసినట్టయితే ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మను రప్పించెను. ఇప్పుడు ఇనుప కొలిమిలో నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారు మన ఏం చేశాడు మరి రప్పించినటువంటి వాడు ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా పాపం అనేటువంటి కొలిమిలో నుండి మనల్ని బయటికి తీసుకొచ్చినట్టున్నాడు పిల్లరా. అందుకొరకే ఉదయకాల సమయంలో మరి మొట్టమొదటిగా దేవుని యొక్క మందిరంలో చేరి వచ్చినటువంటి నీవు నేను కూడా మరి దావీది వంటి వారమైనటువంటి నీవు నేను కూడా మరి ప్రభువా మరి నీ స్వకీయ జనముగా మీరు చేసుకున్నారు ప్రభువా. అందుని బట్టి నీకు నేను మరి వందనస్తున్నాయి, నీకు ఆరాధిస్తూ పూజిస్తున్నాను. ఒకప్పుడు ప్రభువా నాకు నిజ చూసినట్టయితే నేను నాశనం అనేటువంటి జనము గుంపులో ఉన్నటువంటి వాణి ప్రభువా. ఇప్పుడు నన్ను ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నావు ప్రభా. ఆ యొక్క ఐగుప్తు అనేటువంటి కొలిమిలో నుండి ఐగుప్తు అనేటువంటి లోకములో నుండి ప్రభా నువ్వు నన్ను ఏర్కున్నావు ప్రభా, నన్ను ప్రత్యేక పరచుకున్నావు ప్రభా. పాపం అనేటువంటి కొలిమిలో నుండి ప్రభా కదా, అగ్ని ఆరదు పురుగు చావదు, అది పాపం అనేటువంటి కొలిమి. ఎవరైతే ఈ లోకంలో పాపం తిని పాపం త్రాగుచు దేవునికి అవిధేయులుగా ఎవరైతే ఉంటున్నారో వారు నశించేటువంటి జనంగా ఉంటున్నారు పిల్లారా. నువ్వు నేను కూడా పాపం అనేటువంటి ఈ లోకంలో పాపం తిని పాపం త్రాగుచు దేవునికి అవిధేయులుగా ఉన్నటువంటి వారం ఉంటున్నాము. అయితే అనాది సంకల్పం చొప్పున పరిశుద్ధాత్మ యొక్క మరి ప్రేరణ ద్వారా మన సువార్తను మనం ఎప్పుడైతే అంగీకరించుంటున్నామో దేవుడు మనకు అనుగ్రహించినాడు ఏమని, మరి మీరు స్వకీయ జనులుగా దేవుడు మనకు చేసుకున్నాడు ఉంటున్నారు పిల్లరా. అందుకే మరి మొట్టమొదటి తలంపు మరి ప్రభువును మనం ఆరాధించక ముందుగా మరి ప్రభువా నువ్వు నన్ను స్వకీయ జనముగా చేసుకున్నావు పిల్లారా. మనం మొరపెట్టినప్పుడు మన ప్రభు మరి ఆలకించేటువంటి మరి దేవుడుగా ఉంటున్నారు పిల్లారా. ప్రభువా నా మనం నీవు నా పాపల కొరకాయ దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టినప్పుడు మన దేవుడు మన యొక్క పాపలన్నింటినీ కూడా మరి క్షమించి మరి పడమటికి తూర్పుకు ఎంత దూరమో అంత దూరమో చేసి మన పాపముల నుంచి మనం విడిపించిన వాడు ఉంటున్నారు పిల్లారా. అందుని బట్టి నువ్వు నేను కూడా ప్రభుని ఆరాధించబద్రమేంటున్నాము. ఎందుకంటే ప్రభువా నీ స్వకీయ జనముగాను ప్రభువా నీ సొత్తుగాను చేసుకున్నావు ప్రభువా.
అని ప్రభుని స్తుతించి ఆరాధించబద్దులమంటున్నాము. మరి దావీదు ఏమంటున్నాడంటే, మా సమాజంలో నేను స్తుతించేదను, మరి బహుజనులలో నేను స్తుతించే, జనులలో అంటే మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, మరి దేవుడు మనల్ని ఏం చేశాడంటే, మరి ఆయన స్వకీయ జనముగా చేసిన వాడుగా ఉంటున్నాడు. రండి రెండవ తలం పంచుకుందాం రండి. కీర్తనలు 77:14 చదవండి. చాలండి. 15 వచనం చూసినట్టయితే చూడండి, 14 వచనం చూసినట్టు, జనులలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు, నీ బహు బలము వలన యాకోబు యోసేపు సంతతి వారలకు నీ ప్రజలను విమోచించున్నావు. ఇప్పుడేం చూసినట్టయితే, మరి రెండవ తలంపు ఆయన విమోచించినటువంటి జనముగా మనం చేసిన వాడుగా ఉంటున్నాడు పిల్లారా. అందుని బట్టి మరి ప్రభుని స్తుతించి ఆరాధించబద్దలు పెట్టున్నాము. ఒకప్పుడు నువ్వు నేను కూడా నాశనమయ్యేటువంటి హక జనములో ఉన్నటువంటి వారు కూర్చున్నాము. మరి తన యొక్క శక్తిని ప్రత్యక్షపరచుకున్నాడు. తర్వాత తన బాహుబలం చేత మనం ఏం చేశాడంటే, మరి విమోచించినటువంటి వాడుగా ఉంటున్నాడు పిల్లారా. అందుని బట్టి నువ్వు నేను కూడా ప్రభుని స్తుతించి ఆరాధించబద్దలు పెట్టున్నాము. ఈ లోకంలో మరి ఎవరికి కూడా మరి యొక్క ఆధిక్యత మరి లేదు. ఎందుకంటే ప్రభు మనల్ని మరి ఏర్పాటు చేసుకుంటున్నాడు. నశించేటువంటి వారము అయితే ఇప్పుడు తన స్వకీయ జనముగా ప్రభు మనం చేసుకున్నాడు. రెండుగా చూసేటైతే మరి విమోచించినటువంటి మరి జనముగా మనం చేసుకున్నట్టు అలా యేసు ప్రభులో మనల్ని మరి ఏర్పాటు చేసుకున్నాడు. యేసు క్రీస్తు నందు మనల్ని స్థిరపరిచిన వాడు కుంటున్నాడు పిల్లలు. యేసులో మమ్ము రక్తము ద్వారా విమోచించితివి, యేసులో మమ్ము రక్తము ద్వారా విమోచించితివి, ఎంతో కృపతో మమ్మును కడిగి మన్నించినావుగా, ఎంతో కృపతో మమ్మును కడిగి మన్నించినావుగా. చాలండి. అంటే మరి ఎంతో కృపతో మనం ఏం చేసినట్టే మనల్ని మన పాపములను మనకు దోషములను మన అవిధేయతను మనం మన్నించాడు పిల్లారా. యేసుక్రీస్తు ప్రయోగ రక్తంలో మనల్ని కడిగి ప్రతి పాపను కడిగి ఏం చేశాడు, మరి మన్నించాడు. మరి విమోచించినటువంటి జనముగా చేసినట్టు వాడు ఉంటున్నాడు. రండి త్వరగా చూసుకుందాం. మరి మూడవ తలం పంచుకుందాం. చూడండి లేవియకాండము 20:26 బుక్ ఆఫ్ లెవిటికస్ chapter 20:26 20:26 లేవియకాండము. యెహోవాను నేను పరిశుద్ధుడను. చాలండి. అన్య జనుల నుండి మనల్ని ప్రత్యేకపరచుకున్నట్టు వాడుగా ఉంటాడు పిల్లారా. ఆయన చెప్పండి, ఆయన పరిశుద్ధుడు పిల్లారా. ఆయన పరిశుద్ధుడు కనుక నువ్వు నేను కూడా మరి మనల్ని కూడా పరిశుద్ధుడుగా చేయట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు కదా ఏం చేశాడు మనల్ని మరి ప్రత్యేకమైనటువంటి జనముగా చేసిన వాడు ఉంటాడు. మొట్టమొదటిగా స్వకీయ జనముగాను, తర్వాత విమోచించినటువంటి జనముగా చేస్తున్నాడు. మూడుదిగా చూసినంటే మరి ప్రత్యేకించిన జనులుగా చేసిన వాడు కుంటున్నారు పిల్లారా. వీఆర్ సపరేటెడ్ ఫ్రమ్ దిస్ వరల్డ్. ఈ లోకం నుంచి మనము మరి ప్రత్యేకించినటువంటి వారు కూర్చున్నాం. ఎందుకంటే ఆయన మాట వినుట వలన కదా, మరి ఆయన మాట వినుట వలన దేవుని యొక్క ఆజ్ఞకు లోబడటం ద్వారా మనం ఏం చేశామంటే మనం ప్రత్యేకించబడినటువంటి వారు కొట్టున్నాము. మనము ఒకప్పుడు పాపులము ప్రారా, మరి దేవునికి అవిదేలేటువంటి వారు కొట్టున్నాము. అయితే మనల్ని పరిశుద్ధులుగా చేసిన వాడు కొట్టున్నాడు, మనల్ని మరి ప్రత్యేకపరచుకున్నాడు. మనము ఇప్పుడు చెప్పాలంటే మరి ప్రత్యేకించినటువంటి జనముగా చేసుకున్నాడు ప్రభా. నన్ను ఈ లోకం నుంచి మరి ప్రత్యేకమైన జనముగా చేసుకున్నావని ప్రభుని స్తుతించి ఆరాధించబద్దలమెట్టున్నాము పిల్లారా. మరి 1985 ప్రాంతాల్లో సౌదర్ బక్సింగ్ గారు మరి బెడ్ పైన ఉన్నాడు మన అందరికి తెలుసు. ఆ సమయంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మరి ఎన్టీఆర్ గారు ఉన్నారు, మీ అందరికి తెలుసు పెద్దవాళ్ళకి. అయితే ఆ సమయంలో మరి ఆ యొక్క మొట్టమొదటి మహానాడు అనే కార్యక్రమాన్ని చేసినప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటి కూడా ఏమైనాయి, అన్నీ ఫిల్ అయిపోయినాయి. ఎందుకంటే మరి వాళ్ళు పెద్ద కార్యక్రమం చేసుకుంటున్నారు కాబట్టి ఆ యొక్క స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ బిల్డింగ్స్ కానీ అన్నీ ఫిల్ అయిపోయినాయి. అయితే ఇంకా జనాలు తరలి వస్తుంటున్నారు. అయితే ఎక్కడ హైదరాబాద్లో స్థలము, మరి
లేకపోయింది. అయితే ఎవరో అతనికి సలహా ఇచ్చినారు, హెబ్రోన్ పక్కనే ఉంటుంది, హెబ్రోన్లో కాన్వికేషన్ పెట్టినప్పుడు దాదాపు 30-40 వేల మంది అక్కడనే వాళ్ళు అందులో ఉంటారు, అందులో వాళ్ళు ప్రేయర్ చేస్తారు, అంటే అందులో వాళ్ళు అనేకటువంటి వసతులు అలా ఉంటాయి కాబట్టి హెబ్రోన్ మందిరాన్ని కూడా మరి వాడుకుంటే బాగుంటుందని ఎవరు తలంపించినట్టుండు. అయితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి హెబ్రక్ సింగ్ గారితో మాట్లాడినప్పుడు ఈ స్థలాన్ని మేము వాడుకుంటాం మాకు కావాలి అని అడిగినప్పుడు సడబక్ సింగ్ గారు ఏం చెప్పారు తెలుసా? చెప్పాలంటే ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒకవేళ ఆయన అడిగితే ఎవరైనా కాదంటారా అండి? ఎవరు కూడా ఒకటి అడిగితే రెండు ఇచ్చేటంటే వారు. అయితే భక్సింగ్ గారు ఒకటే మాట చెప్పాడు, దిస్ ల్యాండ్ ఈజ్ ఓన్లీ ఫర్ ద హోలీ పీపుల్, ఈ స్థలము కేవలము పరిశుద్ధులకు మాత్రమే, ప్రత్యేక పరుచుకున్నటువంటి వారికి మాత్రమే, ఈ స్థలము అందరికీ కాదు. నీవెవరైనా సరే అయినప్పటికీ ఈ లోకాధికారికి ఆయన ఎప్పుడు కూడా తలవంచ లేదు. పిల్లారా, ప్రత్యేక పరుచుకున్నాడు పిల్లారా నిన్ను నన్ను. అదే మాత్రమే కాకుండా సంగారెడ్డిలో ఆ చిన్నతనంలో డిఎం డేవిడ్ గారు అని చెప్పేసి దైవజనుడు, పెద్ద గొప్ప దైవజనుడు, పాతవారికి తెలుస్తుంటుంది. అయితే మరి తాను సమాధుల స్థలం కొరకై తాను ఒక మరి అప్లికేషన్ పెట్టాడు కలెక్టరేట్కి. కలెక్టరేట్కి తాను బతికినని రోజులు కూడా సైకిల్ మీద తిరిగి 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 అయ్యా మాకు సమాధుల స్థలం కావాలని చెప్పేసి ఆ కలెక్టర్కి తాను అప్లికేషన్ పెట్టుకున్నారు. అయితే కలెక్టర్ గారు ఏమన్నాడంటే, అయ్యా అక్కడ పక్కన మరి వేరే డెనామినేషన్స్కి ఏవైతే ఉన్నాయో ఎకరం వరకు ఉన్నది చాలా ఉన్నాయి, మీరు అందులో పెట్టుకోవచ్చు కదా, మీరు క్రైస్తవులు వారు కూడా క్రైస్తవులే కదా అని ఆ కలెక్టర్ గారు మన ఆ దైవజీవునికి చెప్పినప్పుడు తానేం చెప్పాడంటే, అయ్యా మేము వారికి వారు మేము ప్రత్యేకించబడిన వారు కూర్చున్నాము, మా ప్రభు ప్రణేశ క్రీస్తు ప్రభువాడు రెండవ రాకడ రానేంటున్నాడు, అతడు వచ్చినప్పుడు మేమందరం కూడా తనకు మేము ప్రైజ్ రావడానికి చెప్పి వారంగా ఉంటున్నాము, మేము ప్రత్యేకించే జనంగా ఉంటున్నాము, మేము పరిశుద్ధులము అని తను సాక్ష్యం ఇచ్చినప్పుడు పిల్లారా ఆ కాలంలో హెబ్రోన్ మందిరానికి ప్రత్యేకంగా మరి కేటాయించబడినటువంటి ఒక ఎకర స్థలం. పిల్లారా ప్రత్యేకించబడే జనం, ప్రత్యేకంగా హెబ్రోన్ మందిరం పేరు అక్కడ ఉన్నటువంటి స్థానిక హెబ్రోన్ సంఘానికి అక్కడ కలెక్టర్ గారు మరి చెప్పాడు. సాక్ష్యం విన్నప్పుడు తాను ఏం చేశాడు, ప్రభా ఆల్ క్రైస్తవులు ఉంటున్నారు, మేము కూడా క్రైస్తవులము కానీ మేము ప్రత్యేకించబడిన వారం. పిల్లారా ప్రభు మనల్ని ప్రత్యేకించిన వాడు కూర్చున్నాడు, అందును బట్టి నేను కూడా ప్రభుని స్తుతించి ఆరాధించబద్దులు ఉంటున్నాము. ఆయన పరిశుద్ధుడు కనుక నిన్ను నన్ను కూడా మరి పరిశుద్ధులుగా చేయడానికి కొరకాయి ప్రణేశ క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చిట్టున్నాడు. తను కలవరశిలో తన ప్రాణమును తను గాయపరచబడి వచ్చినాడు, తను చనిపోయినాడు, మరణించి సమాధి చేయబడి మూడో దినమున మరి లేచినప్పుడు కొట్టినాడు. ఎందుకనకంటే నిన్ను నన్ను మరి పరిశుద్ధురాలుగాను పరిశుద్ధినిగా చేయడానికి కొరకాయి ప్రణేశ క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి అర్థించిన వాడు కొట్టినాడు. ఎవరైతే ఈ స్వార్థను ఈ మాటను ఈ సత్యాన్ని ఎవరైతే అనుగ్రహించుతున్నారో ఎవరైతే వింటున్నారో వారిని తన స్వకీయ జనముగా చేసిట్టున్నాడు. రెండవదిగా మరి విమోచించుతున్నాడు, మరి విమోచించినట్టు జనముగా చేసిట్టున్నాడు. మూడవదిగా చూసినట్టయితే మరి ప్రత్యేకించినటువంటి మరి జనముగా చేసిన వాడు కొట్టినాడు. పిల్లరా అందుని బట్టి నిన్ను కూడా ప్రభుని స్తుతించి ఆరాధించబద్దులు ఉంటున్నాం. నాలుగవదిగా చూద్దాం రండి, మొదటి సమయాలు 12:22 ఫస్ట్ సమయాల్ చాప్టర్ 12:28 యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు తను చాలండి, ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి మనం త్వరగా ముందుకెళ్తాం. మరి తనకు మరి ఇష్టమైనటువంటి జనముగా చేసుకుంటకు తనకు ఇష్టమైంది. ఈ లోకంలో ఎంతోమంది ఉంటున్నారు, ఇక ఈ మిర్జాలగూడలో కూడా ఎంతోమంది ఉంటున్నారు. అయితే ప్రభు నిన్ను పరిశుద్ధునిగా చేయడానికి కొరకాయి నిన్ను స్వకీయ జనముగా చేసుకుంటుకై తనకేమైంది ఇష్టమైంది. లూకాసు వార్త 2:14 చక్కటి మాట ఉంది, తనకిష్టమైన వారికి సమాధానము. చదవండి మాట, ఆ మాటనే చదవండి బ్రదర్. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలిగటం. భూమి ఆయనకిష్టమైన మనసు, చూడండి అండర్లైన్ చేసుకోండి, ఆయనకు అందరికీ కాదు కదా. మరి స్వార్థ అందరికీ ఉంది కానీ ఏం చేశాడు, ఎవరైతే విధ చూపించారో ఆయనకు ఇష్టమైన వారికి భూమి మీద సమాధానము కలిగేట కొరకాయి కదా. మరి ఆయనకు ఇష్టమైనట్టుగా ఉంటుంది పిల్లారా, సమాధానము దేవుని సమాధానము
ఇష్టులైన మనుషులకు సమాధానము, దేవునికి ఇష్టులైన మనుషులకు సమాధానము. దేవునికి ఇష్టమైన మనుషులకు, అందరికి కాదు, దేవునికి ఇష్టమైన మనుషులకు మరి సమాధానం చేయట కొరకు, ఇవ్వడానికి కొరకాయ యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి మరి అరదించిన వాడు కొట్టినారు పిల్లరా. మరి నాలుగవది అయితే తనకు ఇష్టమైనటువంటి జనంగా చేసుకున్నాడు పిల్లరా. మనల్ని ఎవరిని ఇష్టపడతారా? రండి, మనల్ని ఎవరు కూడా ఇష్టపడరు పిల్లరా. ఒకవేళ మనం కూడా ఇష్టపడితే, ఈరోజు ఇష్టపడ్డ వ్యక్తిని మనం ఏం చేస్తామంటే మళ్ళీ నెల తర్వాత మనము ఇష్టపడం. ఇప్పుడు ఇక్కడే ప్రజలని చెప్పుకుంటాం, ఆయన అక్కడ పోతాడు, ఈయన ఇక్కడ పోతాడు. నిన్న మాట్లాడుకున్నాము, ఈరోజు మాట్లాడుకోరాము. నిన్న ఇష్టపడ్డ వాళ్ళని మనము ఈరోజు ఇష్టపడలేము పిల్లరా. అయితే విలపవాక్యంలో చూసినట్టయితే మరి దినదినము కదా మన ఎడల ఆయనకు నూతన వాత్సల్యత, దినదినము పిల్లరా మన ఎడల కదా మన ప్రభుకు మరి మా యొక్క ప్రేమ మరి ఆప్యాయత కావచ్చు. మరి దినదినము మరి నూతనముగా మరి పుట్టుచుండదని ప్రభు చెప్తున్నాడు పిల్లరా. ఎందుకంటే మరి ఈ లోకంలో మనల్ని ఎవరు ఇష్టపడేటువంటి వారు ఉండరు. అయితే అయినప్పటికీ దేవునికి మరి ఇష్టమైనటువంటి మరి మరి జనముగా అమలు చేసిన వాడు కుంటున్నారు పిల్లరా. ఎందుకంటే ఆయన నన్ను మరి ఎప్పుడు కూడా 22వ వచనం చూడండి, అదే 12:22 మొదటి సమయంలో 12:22 ఆయన జనులను విడనాడు, ఆయన విడవలేదు పిల్లరా. ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉంటుంది దేవుడుగా ఉంటున్నారు పిల్లరా. ఆయన మరి విడిచిపెట్టేటువంటి దేవుడుగా కాదు పిల్లరా. ఈ లోకంలో ఎవరైనా విడిచిపెట్టచ్చు, కానీ మన ప్రభు మనను మరి విడిచిపెట్టేటువంటి మరి దేవుడు కాదు. మలాకిలో మనం చూసినట్టయితే యెహోవాను నేను మార్పు లేని వాడను, యాకోబు సంతతిని మీరు లయము కాలేరు పిల్లరా. ఈ రోజు వరకు దేవుని యొక్క సన్నిధిలో మరి ఈ రోజు ఉన్నామంటే మరి ఆయన యొక్క కృప ద్వారానే కదా. ఆయన కృప ద్వారా జ్ఞాపకం చేసుకొని నీ స్థితి ఆరాధనను మరి వినాలని దేవుడు మనకు మన జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మరి ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ వచ్చిన వాడు ఉంటారు పిల్లరా. ఆయనకి తనకు మరి ఇష్టమైనటువంటి జనంగా చేసుకున్నాడు. నాలుగవదిగా చండి, నాది 5వదిగా వచ్చిస్తున్నాం. 5వ తలంపు ద్వితీయశకాండము 9:14 ద్వితీయశకాండము 9:14 నిన్ను వారికంటే బలము గల బహు జనముగా చేసిన వాడు కొట్టున్నారు పిల్లరా. దావీదు ఏమంటున్నాడు మరి అప్పుడు మా సమాజంలో బహు జనులలో ప్రభు దావీదు దేవుని ఆరాధిస్తున్నాడు. అయితే దావీదు వంటి వారమే నీవు నేను కూడా. మరి ఇక్కడ మనము మనల్ని ఎలాంటి జనముగా చేస్తున్నాడంటే మరి స్వకీయ చెప్పండి నంబర్ 1 స్వకీయ జనులుగా చేసినాడు. 2వదిగా విమోచించినటువంటి జనులుగా చేస్తున్నాడు. మరి 3వదిగా ప్రత్యేకించి జనముగా చేస్తున్నాడు. మరి 4వది చూసినట్టయితే మరి తనకిష్టమైన జనముగా చేస్తున్నాడు. 5వదిగా బలము గల బహుజనముగా పిల్లరా, బలము గల బహుజనముగా చేసిన వాడు కొట్టున్నారు పిల్లరా. 2024 క్రితము మరి ప్రణయేసుక్రీస్తు ప్రభువారు 2024 సంవత్సరాల క్రితము ప్రణయేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే పిల్లరా. తర్వాత తనకు పరిచర్య మరి 12 మంది శిష్యులకు అప్పచెప్పారు తర్వాత కదా. మరి క్రిస్టియన్స్ అంట లిటిల్ చెప్పండి, క్రిస్టియన్స్ ఈజ్ లిటిల్ క్రైస్ట్. క్రైస్తవులంగా మనం క్రైస్తవులం అంట, మరి క్రిస్టియన్స్ ఈజ్ అ లిటిల్ క్రైస్ట్. 2024 సంవత్సరం ప్రణయేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. అయితే ఈరోజు చూస్తుంటే బహుజనముగా కదా, ఎక్కడ చూసినప్పటికీ ప్రపంచం అంతటా చూసినప్పటికీ కానీ ఎక్కువగా ఉండేది ఎవరు తెలుసా? క్రైస్తవులే. ఎందుకంటే ప్రభుని ఆరాధించే బిడ్డలే. ఏ డినామినేషన్ అయినప్పటికీ కానీ ఒకసారి మన మన ఇండియా వదిలిపెట్టి విదేశాలకు వెళ్ళినట్టయితే మరి ఆ యొక్క ఆదివారం నాడు తండోపతండాలుగా ఆ చాప్లెన్స్ ఏరియాలో మరి కూడుకునేటువంటి ఆ జనాలు చూస్తూ ఉంటుంటే మరి జన సముద్రం అయిపోతుంటుంది పిల్లారా. ఎక్కడ చూసినప్పటికీ కానీ ఈ యొక్క బహుజనులను మనం మరి ఏ వేరే దానిలో మనం ఎక్కడ మనం చూడడం పిల్లారా. యేసుక్రీస్తు ప్రభువారు కదా మరి మనల్ని మరి బలము గల బహు జనముగా చేసిన వాడు కొట్టినాడు పిల్లరా. అందుకొరకే నువ్వు నేను కూడా ప్రభుని స్థుతించి ఆరాధించ బాధ్యత పెట్టున్నాం. వరల్డ్లో మెజారిటీగా ఆరాధించే వారు ఎవరంటే మరి ప్రభుని ప్రయాణ యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించేటువంటి బహుజనులు అనేటువంటి దేవునిక మరి బిడ్డలు అయింటున్నారు పిల్లరా. మనం జ్ఞాపకం చేసుకుందాం, ప్రభా ఉదయకాల సమయంలో బలము గల బహు జనముగా నువ్వు నన్ను చేసుకున్నావు పిల్లరా. నేను ఏం చెల్లించగలను ప్రభుని మన ఎడల
జీవితంలో చేసినటువంటి ఉపకారం తలుచుకొని ప్రభుని ఆరాధించబద్దులు అంటున్నాం. దావీదు కూడా అనేక సమస్యలు వచ్చినప్పటికీ అనేకమైనటువంటి ఆ యొక్క సౌలు తను వెంటాడుతూ మరి మరణకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రభు దావీదు ఏం చేస్తున్నాడంటే, మరి బహుజనుల్లో నేను స్థుతించేదను, తర్వాత మా సమాజంలో నేను స్థుతించేదను. తను ఎప్పుడు నిరాశ పడలేదు. ఆ యొక్క సమస్యలను బట్టి, తను ఆ యొక్క పరిస్థితి వెళ్తున్నటువంటి ఆ యొక్క బాధలను బట్టి దావీదు ఎప్పుడు కృంగుతనంలో రాలేడు. పిల్లరా, నువ్వు నేను కూడా దావీదు వంటి వారు పెట్టి నువ్వు నేను కూడా మరి ప్రభు మన ఇళ్ళు చేసినటువంటి ఉపకారమే తలుచుకొని ప్రభు బలము గల బహుజనముగా నేను చేసి ఉంటున్నావు ప్రభు అందరి బట్టి మరి ప్రభుని స్థితించి ఆరాధించబద్దులు అంటున్నాం. పిల్లరా రండి, మరి చూడండి, మరి ఆరవ తలంపం చూసుకుందాం. మొదటికి రాజులు 14:7 మొదటి రాజులు 14:7 చదవండి. చాలండి, హెచ్చింప చేసినటువంటి కాబట్టి పిల్లరా ఆరవ తలం పంచుతుంటే, మరి హెచ్చింప చేసిన ప్రజలుగా చేసిన వాడు కొట్టినాడు పిల్లరా. క్రైస్తవులుగా అంటే మరి ఈ లోకంలో చూస్తూ ఉంటుంటే అందరికీ ద్వేషము, అందరికీ చాలామంది కోపము. ఎందుకరకంటే మరి ప్రతి చోట కూడా కదా క్రైస్తవుడు ఎక్కడి నుంచి దేవునికి బిడ్డలు మరి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటున్నాడు, హెచ్చింప చేసిన వాడుకుంటున్నాడు పిల్లరా. ఏది చూసినప్పటికీ మనం చూసినట్టయితే కదా, మరి ఏరోప్లేన్ కూడా కనుక్కున్నవారు రైట్ బ్రదర్స్ కదా, చూసినట్టయితే ఈ రీతిగా మరి ఆ యొక్క క్లోరోఫామ్ మత్తు ఇంజెక్షన్ ఏదైతే ఉంటుందో ఇస్తున్నారో ఆపరేషన్కు ముందు, మరి మనం చూసినట్టయితే ఆ మొట్టమొదట మరి యొక్క జేమ్స్ సింప్సన్ అనేటువంటి ఆ యొక్క మరి దేవునికి బిడ్డ తాను ఏం చేశాడు, యిర్మీయా గ్రంథంలో ఉన్నట్టుగా గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తానని చెప్పావు కదా ప్రభు అని ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని దేవుని సన్నిధిలో తను మొరపెట్టినప్పుడు ఆదాముకు ప్రభు బతుకుండగానే నిద్రపోయినప్పుడు ఆ యొక్క ఎముకని మీరు తీసినారు కదా ప్రభు, ఆదాము ఏమాత్రము ఆదాముకి ఏం తెలియలేదు పిల్లరా ఎలా చేస్తామని చెప్పేసి ఆ భక్తుడు దేవుని కసలు మొరపెట్టినప్పుడు మరి ఆ యొక్క మత్తు మందును ఏదైతే క్లోరోఫామ్ కనుక్కోవడానికి కొరకై దేవుడు తనకు జేమ్స్ సింప్సన్ అనేటువంటి ఆ యొక్క శాస్త్రవేత్తకు దేవుడు కృపణించిన వాడు కొట్టాడు పిల్లరా. ప్రపంచంలో ఎక్కడ చూసినప్పటికీ చూసినట్టయితే మరి దేవుని యొక్క బిడ్డలే మరి ఉన్నతమైనటువంటి స్థానములో మరి హెచ్చింప చేసిన ప్రజలుగా చేసిన వాడు కొట్టాడు పిల్లరా. దేవుడు తన బిడ్డలను మరి హెచ్చింప చేసిన వాడు కొట్టినాడు, బలము గల బహు జనముగా చేసిన వాడు కొంటున్నారు పిల్లరా. ఎందుకని బట్టి నేను కూడా ప్రభుని మరి ఆరాధించేటువంటి మరి వారంగా మనం ఉంటున్నాం. రండి 7వ తలంపనం చూసుకుని ప్రభుని ఆరాధించుకుంటాం. రండి ఆది కాండము 12:2 నిన్ను గొప్ప జనముగా చేసి చాలండి, నిన్ను గొప్ప జనముగా చేస్తానండి. అలా 7వ తలంపం చూస్తుంటుంటే మరి గొప్ప జనముగా చేసిన వాడు కొట్టాడు, హెచ్చింపబడిన జనమే కాకుండా మరి గొప్ప జనముగా చేసినట్టు వాడు కొట్టినాడు. నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేట్టు చేస్తాను వాగ్దానం ఇచ్చుకున్నాడు. నువ్వు ఆశీర్వదిస్తే నేను ఇతరులకు ఆశీర్వాదకరముగా నేను చేసిన వాడు కొట్టాడు పిల్లారా. జ్ఞాపకం చేసుకుందాం, దావీది వంచి వారమెట్టి నిన్ను మనము దేవుడు మనల్ని మరి ఎలాంటి జనులుగా చేస్తున్నాడు, మనం కూడా ఎలాంటి జనులుగా మనం ప్రభుని ఆరాధించుతామనేటువంటి తలపన చూసుకుంటూ వచ్చాము. మొట్టమొదటిగా చూసినట్టయితే ఏం చూస్తున్నాడు, స్వకీయ జనులుగా చేసినాడు. రెండవదిగా చెప్పండి, మూడవది ప్రత్యేక, నాలుగవది ఐదు, ఆరవది హెచ్చింప చేసిన, ఏడవది గొప్ప జనముగా చేసిన వాడు కొట్టాడు పిల్లరా. దావీదు మాత్రమే కాకుండా ప్రభా నువ్వు నేను కూడా ప్రభా నీకు జనుల మధ్య మరి స్తుతించి ఆరాధించిన కొరకాయి దేవా నువ్వు నాకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి దేవుడు మన జీవితంలో చేసినటువంటి ఉపకారమేమి తలంచుకొని ప్రభుని స్థుతించి ఆరాధించబడుతున్నాం. రండి మనకి మూలాంశము చూసుకొని మనం ఆరాధన ప్రవేశిస్తాం. రండి 35:18 గట్టిగా బిగ్గరగా మనం, అప్పుడు మా సమాజంలో నేను నిన్ను స్థుతించేదను, బహుజనులలో నిన్ను స్థుతించేదను. దావీది వంచి వారం నీవు నేను కూడా మనల్ని ఎలాంటి జనులుగా చేస్తున్నానంటే తలంపులను చూసుకుందాం. అటు తలంపులతో ఆత్మతో సత్యంతో ప్రభుని ఆరాధించు కొరకై పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేయనుగాక.
పట సంఖ్య 120 పాడబడుకుందామండి. సాంగ్ నెంబర్ 125 కొత్త పాటల పుస్తకంలో, పాత పాటల పుస్తకంలో 123 ప్రభువా నీ గొప్పతనము స్తుతికి యోగ్యం పాడు. పాట సంఖ్య 125 కొత్త పాటల పుస్తకంలో, పాత పాటల పుస్తకంలో 123. పాట సంఖ్య 125 కొత్త పాటల పుస్తకంలో, పాత పాటల పుస్తకంలో 123. గొప్పతనము ప్రభువాని గొప్పతనము స్తుతికి యోగ్యము అసంఖ్యమైనది వర్ణించాలే మిలా స్తుతికి యోగ్యము ఆ
సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. ఎక్కడైతే ఖాళీ స్థలాలు ఉంటాయో దయచేసి వచ్చి ముందు కూర్చోండి. ఎక్కడ ఖాళీగా స్థలం పెట్టద్దండి. అంతేనా, కరెక్ట్గా ఉన్నారా? ఎవరిన అసలు ముందు రండమ్మా. ఇక్కడ ఈ లైన్లో పెద్దవాళ్ళు కూర్చోవాలి, కొంచెం ఏజ్డ్ ఉన్నవాళ్ళు ఈ లైన్లో పెద్దవాళ్ళు కూర్చోండి. యవనస్తులు ముందు రండి. బ్లెస్సీ ఎప్సీబా ఎప్సీబా సండే స్కూల్ టీచర్సా? ఓకే, వెనకాల కూర్చోండి కూర్చోండి. ఉల్లాసముతో సృష్టిమై మరచే అద్భుత కార్యములను చూచి ఉల్లాసముతో సృష్టిమై మరచే అద్భుత కార్యములను చూచి సంతోషించి ఆరాధించి సంతోషించి ఆరాధించి నీవే సర్వమని చెప్పిరి నీవే సర్వమని చెప్పిరి నీ ప్రభుత్వము నీదు సాధ్యము వారి తాలే మిలా నీ ప్రభుత్వము నీదు సాధ్యము వారి తాలే మిలా పైకి వెళ్తారు. దాని తర్వాత యవనస్తులు ఒక 5 నిమిషాలు ఆరాధించండి. ఎవరైతే రక్షణ పొంది బాప్తీసాలు తీసుకున్నారో యవనస్తులు ఆరాధించండి. అట్లా కూర్చుంటే మళ్ళీ మర్చిపోతారు కాబట్టి మొదటిగా సండే స్కూల్ టీచర్స్, దాని తర్వాత నేను చెప్పిన తర్వాత యవనస్తులు ఆరాధిస్తారు. ఆరాధన అవునే.
ఆమేన్. 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 ఇప్పుడు యవనస్తులు ఆరాధించండి. 5 నిమిషాలు యవనస్తులు ఆరాధించండి. ఆమేన్. పంచతత్వంలో ప్రభు
ఆమేన్. 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 ఇప్పుడు పెద్ద ఆరాధించండి. ఒక సోదరుడు ఒక సోదరి క్లుప్తంగా బిగ్గరగా ఆమేన్.
ఆమేన్. ఆమేన్. ఆమేన్.
ఆమేన్. ఆమేన్. Thank you.
ఆమేన్. 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 ఒకప్పుడు
ఆమేన్. ప్రేమ గల పరలోక తండ్రి, దయగల ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. ప్రభువా, నీ యొక్క గొప్ప ఆశ్చర్యకార్యములు నేను స్మరించుకుంటూ గొప్ప జనములో సర్వ సమాజంలో ఎలిగెత్తి నిన్ను స్తుతించుటకు నాకు ఇచ్చిన యొక్క శ్రేష్టకరమైన సమయాన్ని బట్టి వంద స్తోత్రములు. యెహోవా నా బలమా, నా ప్రాణప్రియుడా, పరిశుద్ధకు చిరునామా నీవే ప్రభువా. నా తండ్రి ప్రభువా, నువ్వు నన్ను ప్రేమించినావు నా తండ్రి, నన్ను కనుగొన్నావు నా తండ్రి ప్రభువా. నా యొక్క పాపములుండి శాపములుండి విమోచించి ప్రత్యేకమైన జనముగా నన్ను చేసినందుకే వందాల స్తోత్రములు నా తండ్రి ప్రభు. మరి యొక్క స్వకీయ సాంపద్యంగా చేస్తావు తండ్రి నా తండ్రి ప్రభు. నీ యొక్క సంకల్పం ఎంతో గొప్పదినైనా అది నాకు అర్థం కాదు. నా జీవితాంతం ప్రభు నీకు స్తుతించిన నిన్ను కొనియాడిన ప్రభు నేను రుణస్తుండే ప్రభు. దినదినము నన్ను నూతన పరుస్తున్నావు నాకు ప్రభు. నీ యొక్క ఆత్మీయతలోకి నన్ను నడిపిస్తున్నావు తండ్రి, నీకు స్తోత్రములు నా తండ్రి ప్రభు. విమోచన గానములతోటి నేను స్తుతించుటకు నేను ఏ పాటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది, నా జీవితం ఏ పాటిదినైనా అయినా కానీ ప్రభా, నీ కృపను పట్టుకొని నీ కృపను స్మరించుకుంటూ నీ సన్నిధిలో ఆరాధించుటకు నాకు ఇచ్చిన ధన్యకరమైన సమ్మాన్ని బట్టి వందనాలు స్తోత్రములు నా తండ్రి ప్రభా. నీ యొక్క సంకల్పములు నేను స్మరించుకుంటూ ఎల్లవేళ్ళ ప్రభా నీకు విధేయుడినై నీ పాదాల చెంత చేరి నిన్ను స్తుతించుటకు ఆరాధించుటకు నా తండ్రి ప్రభా. నాకు రక్షణ చెందుకే నేనేం చెల్లించగలను తండ్రి నా తండ్రి. నా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన నా ప్రభు రక్షకుడైన యేసు నామమున సమర్పిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఎవరైతే ఆరాధించలేకపోయినారో ఒక పాట ద్వారా మనం ప్రభుని ఆరాధిద్దాం. పాట సంఖ్య 223, కొత్త పాటల పుస్తకంలో 223, పాత పాటల పుస్తకంలో 221, కొత్త పాటల పుస్తకంలో 223, పాత పాటల పుస్తకంలో 221. జయమని పాడు, జయమని పాడు ప్రభు యేసు నాకే. ఎవరైతే ఆరాధించలేకపోయినారో సమయం లేకుండా పాట ద్వారా ప్రభుని పాడు, జయమాని పాడు ప్రభు యేసు నాకే. విశ్వామి రక్ష అల్పా ఓమేగా
ప్రేమతో మమ్ము
సత్యమునకు సంచ కలుగుగా ఆత్మ ముద్ర నిచ్చెను. మా స్వస్థ్యమునకు సంచ కలుగుగా ఆత్మ ముద్ర నిచ్చెను. మానో నేత్రములు వెలిగించి మాకు ఎల్షద్దాయ్ ప్రేయర్హౌస్ ఎల్షద్దాయ్ ప్రేయర్హౌస్ తరఫున మీ అందరికీ శుభాది వందనం తెలియజేస్తున్నాను. మీ మా కొరకై మీరు చేస్తున్న ప్రార్థన అన్నింటిని బట్టి కూడా మీకు వందన శ్రమించున్నాం. ఇంతవరకు మరి పాటల ద్వారా, అదే రీతిగా మరి ఆరాధన ద్వారా ప్రభును స్తుతిస్తూ మహిమపరచు వచ్చాం. అయితే రండి, మరి ఆరాధనలో మరి ప్రాముఖ్యమైనటువంటి ఘటము ప్రభు యొక్క బల్ల, మన ముందు ఉంచినటువంటి మరి ప్రభు యొక్క బల్ల. మరి పాత వారికి అందరికి తెలుసు, మరి కొత్త జనరేషన్ ఉన్నటువంటి వారి కొరకై రెండు మాటలు చెప్పి మరి ముఖ్యమైన వర్తమానానికి వెళ్ళాలని ఆశిస్తున్నాను. ప్రభు యొక్క బల్ల, మన ఉంచబడిన ప్రభు యొక్క బల్ల, మరి 1941 సంవత్సరం జూన్ 12వ తారీఖున మరి ఆరంభించబడింది. చెన్నై నగరంలో మరి మద్రాస్ అనే పట్టణంలో మరి దైవజనటువంటి సోదరు బక్సింగ్ గారిని దేవుడు ఏర్పాటు చేసుకుని పల్లవారం కొండపై దేవుడు తనకిచ్చినటువంటి ఆ యొక్క దర్శనం ద్వారా రాత్రంతయు ప్రార్థన చేసి తర్వాత మరి దేవుడు తనకు అనుగ్రహించినటువంటి ఆ దర్శనం ద్వారా చిన్న పూరి గుడిసెలో ఆరంభించబడినటువంటి మరి ఈ యొక్క సహవాసం 1941 జూలై 12 తారీఖు నాడు చిన్నటువంటి ఆ పూరి గుడిసెలో 12 మందితో ఆరంభించబడినటువంటి ఈ ఆరాధన హెచ్చింపబడినటువంటి జనాంగంగా ప్రపంచంలో మరి ఎవరు కూడా ఆరాధించలేని సంఘంగా, మరి ఏ సంఘంలో ఈ డొనోమినేషన్ లేనిటువంటి ఆ సంఘాలుగా మరి స్థిరపరచబడుతూ వచ్చాయి. ప్రపంచం అంతట్లో కూడా హెబ్రోన్ సహవాసాలు చూసినట్టయితే 16,000 పైగా అన్ని దేశాల్లో చూసినట్టయితే 16,000 సంఘాలుగా మరి ఏర్పడి ప్రభుని ఆరాధించుకునేట్టు వారు ఉంటున్నారు. కేవలం 12 మందితో మరి ఆరంభించబడినటువంటి ఆరాధన, మరి ఆరంభించినటువంటి ప్రభు యొక్క బల్ల. పిల్లారా,
మరి అట్టి సహవాసంలో నువ్వు నేను కూడా మరి కలిగి ఉండడము, మరి ఈ సహవాసంలో నువ్వు నేను కూడా మరి ఆ రీతిగా మరి సహవాసంలో కలిగి ఉండడము మరి ఎంతో మరి ధన్యత ఉంటుంది. రండి మరి ప్రభు యొక్క బలలో మరి పాలు పొందే ముందు కొన్ని మాటలు మనం చూసుకొని మరి హెచ్చరిక చూసుకొని అటు రీతిగా ప్రభు యొక్క బలలో పాలు పొందుటకు దేవుడు మనకు సాయం చేయనుగాక. ఆయన పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. దేవుని వాక్యంలో చూస్తున్నాం, ఎవరైతే పిలిచిట్టున్నారో, ఎవరైతే ఆయన యొక్క పిలుపును మరి ఎరిగించినారో వారు ఆయన యొద్దకు వచ్చినట్టు వారిగా చూస్తున్నాం. మొదటి పత్రిక 5వ అధ్యాయం చూసినట్టుంటే మరి ఆయన మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైన, ఆయన నమ్మకమైన పిలుపుతో, ఉన్నతమైన పిలుపుతో, పరిశుద్ధమైన పిలుపుతో మరి పిలిచేటువంటి వాడు కొట్టినాడు. నమ్మకమైన పిలుపుతో ఆయన మరి పిలిచేటువంటి వాడు కొట్టినాడు. మధ్యాహ్నకాల సమయంలో ఆయన పిలుపుని ఎవరైతే గ్రహిస్తున్నారో మరి వారితో మరి దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ఎవరైతే దేవుడు మాట్లాడుతుంటున్నాడో, వారి హృదయాలు సరి చేసుకుంటున్నారో మరి వారి కొరకు మరి ప్రభు యొక్క బల రుచబడి ఉంటుంది. అటు రీతిగా మరి యోగ్యంగా ప్రభు యొక్క బల పాలు పొందుటకు దేవుడు మనకు సాయం చేయను. కారండి మరి కీర్తనలు 35:18 కీర్తనలు 35:18 మనమందరం కలిసి గట్టిగా బిగ్గరగా చదువుకుందాం. అప్పుడు మా సమాజంలో నేను నిన్ను స్తుతించదను, బహు జనులలో నిన్ను స్తుతించదను. అదే రీతిగా 21వ వచనము నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచుకొనిచున్నారు, ఆహా ఆహా ఇప్పుడు వాని సంగతి మాకు కనబడినదే అనుకొనిచున్నారు. రండి 2వ భాగంగా మొదటి కొంత రాసిన పత్రిక 11వ అధ్యాయము 28-29 వచనం మొదటి కొంత రాసిన 1 కొరింథియన్స్ 11:28-29 కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పంచుకునే వలను ఆలాగు చేసి అర్జున తిని ఆ పాత్రను త్రాగవలను. ప్రభు శరీరం అన్వేషింపగా తిని త్రాగువాడు తనకు శిక్ష విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ప్రభు సాయంత్రం ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అంటే యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామంలో ప్రభా మరొకసారి మీ పాదయాత్రకు వస్తున్నాం. ప్రభా మీరు ఎంతైనా నమ్మదించిన మా దేవుడవు, మీకు నమ్మకత్వాన్ని బట్టి ప్రభా మిమ్మల్ని పూజిస్తూ మిమ్మల్ని కనపరుస్తున్నాను. ప్రభా ఇంతవరకు తండ్రి మా యొక్క స్థులపై మీరు ఆశీనుడ అయినటువంటి దేవుడుగా ఉంటున్నారు. మీకు స్తోత్రాలు. విశాలిక స్తోత్రాలపై ప్రభా నిత్యం ఆశీనుడైన దేవుడుగా ఉంటున్నారు. అదే రీతి ప్రభా ఎఫ్రాత ప్రభా మరి ఆరాధనలపై మీరు ఆశీనుడై ఉన్నావారని నమ్మి మిమ్మల్ని పూజిస్తుంటున్నాం. ప్రభా మా గమనానికి తీసుకొచ్చినటువంటి ప్రభా మరి లేఖన బాలమంటికి స్తోత్రాలు. అప్పుడు ప్రభా మరి మా సమాజంలో నిన్ను స్తుతించేదని దావీదు భక్తులు సెలవిచ్చినట్టుగా, అదే రీతిగా ఇప్పుడు అనేటువంటి వాతను కూడా మా గమనానికి తీసుకొచ్చావు. ప్రభా మీరు సహాయం చేసి నడిపించండి. ప్రభా ఈ సమయంలో జ్ఞాపం చేసుకుని తండ్రి లోకాసు వార్త 12:12 ప్రభా మీ కీర్తనలు 81:10 వాగ్దానం ఎత్తిపడుతున్నాం. ప్రభా నేనైతే వచ్చేవాణి ప్రభా తండ్రి నన్ను నోటుబూరు వాడుకొని ప్రభా మీరే నా పక్షంగా ఉండండి. ప్రభా మీరే సాయం చేసి నడిపించమని కనిపించి కనబడి శీకృష్ణ అన్నింటిని కూడా నదురంటే శ్రీక్రీస్తు నామలు గాధిస్తూ బంధిస్తూ మా ప్రభు రక్షకుడు అంటే శ్రీక్రీస్తు నామలు స్థించి ప్రార్థించి అడిగి పెడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. కీర్తనలు మరి 35వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 35వ అధ్యాయంలో మరి 28 వచనాలు ఉన్నాయి. అయితే మరి ఈ యొక్క అధ్యాయంలో మనం చూసినట్టయితే ఇక్కడ 2 విషయాలు మరి గమనిస్తున్నాం. 18వ వచనంలో చదవండి ఒకడు మాట చాలు. అప్పుడు మహాసమాజంలో చాలు. అప్పుడు మహాసమాజంలో తర్వాత 21వ వచనం చూస్తుందంటే ఆహా ఆహా చెప్పండి. ఈ 21 కింది భాగం ఆహా ఆహా ఇప్పుడు 18వ వచనంలో చూస్తాను మొదటిగా అప్పుడు చాలండి. అప్పుడు తర్వాత 21వ వచనంలో ఇప్పుడు అనేటువంటి మాటను మనం గమనిస్తుంటాం. చెప్పండి అప్పుడు ఇప్పుడు. ఇక్కడ చూసినట్టయితే మరి అప్పుడు ఇప్పుడు దెన్ అండ్ నౌ. అప్పుడు ఇప్పుడు అప్పుడు దావీదు తన యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి ఆ యొక్క కార్యములను జ్ఞాపకం చేసుకొని మరి దావీదు మహాజనంలో స్తుతించినట్టుగా మనము ఆరాధన వర్తమానం చూసుకుంటూ వచ్చాం. అయితే మరి బలవర్తమానం కొరకాయి చూసినట్టయితే మరి 21వ వచనంలో ఆహా ఆహా ఇప్పుడు అప్పుడు ఇప్పుడు అనేటువంటి మాట మరి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మరి ఇప్పుడు మరి విశ్వాస యొక్క జీవితంలో ప్రభు యొక్క బల దగ్గరికి వచ్చినట్టు నీవు ఇప్పుడు ఎలా ఉన్నావు? ఇప్పుడు అనేటువంటి మాట మరి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దావీదు మరి తన యొక్క పాత జీవితమును అదే రీతిగా క్రొత్త జీవితమును
మరి నెమరు వేసుకుంటూ మరి ప్రభుని ఆరాధిస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు. మరి దావీదు తన యొక్క జీవితంను మరి ఎప్పుడు కూడా మరి పాత జీవితమును కృత జీవితమును మరి కంపారిజన్ చేసుకునేటువంటి వాడు కూర్చున్నాడు. ప్రభువా నన్ను కడుగు, నన్ను శుద్ధిపరచు, ప్రభువా హిస్సోపుతో నన్ను కడుగు కదా. మరి దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు అల్లా కూడా మరి దేవుని సన్నిధిలో మరి దావీదు మరి దేవుని అడుగుతూ వస్తున్నాడు, ప్రభువా నన్ను సరిచేయి. ఎందుకంటే ప్రభువును మరి ఎరక మునుపు, అప్పుడు అంటే మరి ప్రభువును ఎరక మునుపు, మరి ఇప్పుడు ఎలా ఉంటుంది నీ జీవితం? ప్రభు యొక్క బలదేరికి వచ్చినటువంటి నీవు ఇప్పుడు ఎలా ఉన్నావు? ఎగ్జాంపుల్ చెప్పినాడంటే మరి డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాగని ఏమంటాడు జనరల్గా చెప్పండి, ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది, లాస్ట్ వీక్ వచ్చినావు మందులు తిన్నావు కదా, మరి ఆ బలహీనత ఉండే, మరి ఇలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది చెప్పు కదా, ఇప్పుడు ఎలా ఉన్నావు కదా, గత జీవితం అట్లా అని చెప్తే డాక్టర్ ఒప్పుకుంటాడా కదా, ఇప్పుడు ఎలా ఉన్నావు? ప్రభు కూడా మాట్లాడుతున్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నావు? మన యొక్క ఆత్మీయ స్థితి, ఆత్మీయ జీవితము, ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? దావీదు యొక్క జీవితంలో చూసినట్టయితే మరి దావీదు మరి ప్రతిరోజు మరి ప్రతిసారి దేవుని యొద్దకు వచ్చినప్పుడల్లా అక్కడ మరి దేవుడు మరి దావీదు అంట మరి పరీక్ష చేసుకునేటువంటి వాడు అంటున్నాట. పిల్లరా, దావీదు వంటి వారం అంటే నీవు నేను కూడా కదా. మరి ఆదివారం మాత్రమే కాకుండా ప్రతిరోజు మనము మరి సెల్ఫ్ టెస్ట్ కదా, మరి సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటే మనకు సమస్యనే ఉండదు కదా. మరి పరీక్షల కొరకు మరి ప్రతిరోజు చదివే వారికి పరీక్షలు అంటే భయం ఉంటుందా చెప్పండి? ప్రతిరోజు చదివేవారు గట్టి చెప్పండి, ఎవరికి భయం ఉండదు? మరి లేక లేక చదువుకొని ఎగ్జామ్ రోజే బుక్ పట్టుకుంటే జ్వరం వస్తుంటుంది, చెమటలు వస్తుంటాయి కదా. మరి ఐఏఎస్ టాపర్స్ కనుక చూసినట్టయితే కదా, ఐఏఎస్ టాపర్స్ కనుక చూసినట్టయితే అమ్మా మీరు ఎలా చదివారంటే వాళ్ళు ఏమంటారంటే ఎగ్జామ్ రోజు చదువుతారా వాళ్ళు, ఐఏఎస్లో గ్రూప్ వన్లో కదా టాపర్ వచ్చినట్టు వాళ్ళు ఏం చేస్తారంట, మరి ఒకరు అనేది చెప్తున్నారంట, వారు డైలీ మాకు పబ్లిక్ ఎగ్జామ్ అనుకొని చదివేటట్టు వారంట. డైలీ పబ్లిక్ ఎగ్జామ్, ఇది నాకు డైలీ ఎగ్జామ్. అలాంటి వారికి మెయిన్ పరీక్షలో వెళ్తే భయపడతారా? అది ప్రభు యొక్క బలదట్టుకు వచ్చినప్పుడు కూడా ప్రతిరోజు కూడా మనము మరి పరీక్షించుకునేటువంటి వారంగా ఉన్నట్టయితే కదా, మరి ఈరోజు మనకు ఎలాంటి భయం ఉండదు ప్రియులారా. అందుకే దేవుడు పరీక్షించే ముందుగా మరి మనల్ని మనము మరి పరీక్షించుకుంటే మరి ఎంతగానో ఉంటుంది పిల్లారా. అందుకే ప్రతిరోజు పరీక్షించేటువంటి వారికి, ప్రతిరోజు చదివేటటువంటి వారికి మెయిన్ పరీక్షలో భయము ఏమాత్రము ఉండదు పిల్లారా. ఎందుకంటే అప్పుడు ఎలా ఉన్నావు కానీ ఇప్పుడు మాత్రము దేవుని యొక్క దృష్టిలో ప్రభు యొక్క బలద చింతకు వచ్చినప్పుడు నీవు నేను కూడా మరి ఎలా ఉన్నావు? ఒక విశ్వాసిక జీవితంలో ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అనేటువంటి కొన్ని అంశములు మనం చూసుకొని ప్రభు యొక్క బలలో పొందిన అంటున్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? పిల్లారా చూడండి, మొదటి కొంత రాష్ట్ర పత్రిక 13:11 చూసినట్టయితే మరి అపోస్తలిక పౌలు ఒక చక్కని మాట చెప్తున్నాడు చూడండి. అపోస్తల కార్యములు 13:11 నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాణి వలె మాట్లాడి తిని, పిల్లవాణి వలె తలంచి తిని, పిల్లవాణి వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాణి చేష్టలు. అప్పుడు ఎలా ఉన్నాడు పౌలు, ఇప్పుడు ఎలా ఉన్నాడు? తనలో మరి మార్పు. పిల్లరా విశ్వాస యొక్క జీవితంలో కూడా కదా, అప్పుడు ఎలా ఉన్నావు, అప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు కూడా అలానే ఉండి ప్రభు యొక్క బలలో పాలు పొందితే అది మాత్రం మన క్షేమం కాదు, దేవుడు కూడా మరి ఒప్పుకునేటువంటి వాడు కాదు. మరి అపొస్తలునికి పౌలు ఏమంటున్నాడంటే నేను పిల్లవాణి వలె ఉన్నప్పుడు పిల్లవాణిగా ఉంటుంది, పిల్లవాణి వలె ఉంటుంది, పిల్లవాణి వలె మాట్లాడుతీని, పిల్లవాణి వలె తలంచి తిని, ఇప్పుడు పెద్దవాడినై. పిల్లారా మరి జ్ఞాపకం చేసుకుందాం, ప్రభు యొక్క బల దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? ఇప్పుడు మరి పౌలు యొక్క ఆత్మీయ కన్నులు తెరబడుతూ వచ్చినాయి. పిల్లారా మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా అప్పటికీ ఇప్పటికీ ఏమైనా తేడా ఉంటే నిజంగా ప్రభు తప్పకుండా మనల్ని ఆశీర్వదించి దీవించేటట్టు అడుగుంటున్నారు. పిల్లారా ఎక్కడేసిన గొంగడి కదా, అక్కడే ఉన్నట్టయితే మన ఆత్మీయ జీవితంలో అప్పుడు అట్లే ఉన్నావు, ఇప్పుడు ఇట్లా ఉన్నావు, అప్పుడు అవే మాటలు ఇప్పుడు ఇవే మాటలు, అప్పుడు అదే క్రియలు ఇప్పుడు అదే క్రియలు, ప్రభు సంతోషిస్తాడా? అయితే ఇప్పుడు నీవు ఎలా ఉన్నావు పిల్లారా, ఇప్పుడు ఎలా ఉన్నావు? దెన్ నౌ, దెన్ అండ్ నౌ పిల్లారా, ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? మరి క్రొత్త జీవితంలో నవ్ అనగా, నవ్ అంటే
మరి న్యూ, ఓ అంటే ఒబీడియన్స్, మరి ఈ అంటే మరి డబ్ల్యూ అంటే మరి వర్ది. నూతనముగా మరి అదేతిగా విధేయులముగా మరి యోగ్యులముగా మరి ప్రభును మనము సేవించాలని చెప్పేసి మరి దేవుని యొక్క మరి ఆశయం ఏంటుంది పిల్లారా? ఇప్పుడు ఎలా ఉన్నావు? రండి మొట్టమొదటిగా చూడండి అండి, మరి రోమా 6:21 చూడండి. రోమా 6:21 ఒక మాట చూడండి. రోమా 6:21 ఇప్పుడు మనము ఎలా ఉన్నాము చూడండి. ఇప్పుడు అనే మాట అప్పటికి అప్పటి క్రియల వలన, ఇప్పటి అప్పటి క్రియల వలన కదా ఏమైనా ఫలం ఉంటుందా? అప్పటి యొక్క జీవితం వలన, అప్పటి చూపుల వలన, అప్పటి మాటల వలన, అప్పటి క్రియల వలన ప్రభుకి ఏమైనా మరి మహిమ ఉంటుందా? నీకేమైనా ప్రయోజనం ఉంటుందా ప్రియరా? అప్పటి కదా గతించిన జీవితము చాలు. అప్పటి క్రియల వలన ఏమైనా మరి ఏం కూడా ఫలితం లేదు పిల్లారా. పాత రోగం కదా, మనకి ఏదైనా సరే పాత జబ్బు లేకపోతే ఇంట్లో జరిగిన పాత సంఘటనలు జ్ఞాపకం చేసుకుంటే కదా మనం సంతోషిస్తామా? వచ్చిన రోగం పోతుంది అనుకో, తిరిగి మళ్ళీ వస్తాయి మనకు జ్ఞాపకం చేసుకుంటే అమ్మో వెళ్ళిపోయింది అనుకుంటాం కదా. ఒక్కసారి మనకు జ్ఞాపకం చేసుకుంటే అమ్మో భయం వేస్తూ ఉంటుంది పిల్లారా. అంటే చూస్తుంటే అప్పటి క్రియల వలన ఏమైనా ఫలితం ఉంటుందా పిల్లారా? అప్పటికి ఇప్పటికీ, అప్పటి జీవితము ఇప్పటి జీవితము మనం పరీక్షించుకొని ప్రవేశం పాలు పొందనే ఇంటున్నాం. చూడండి గలతీ 3:3, గలతీ 3:3, గలతీ 3:3, మీరింత అవివేకులైతిరా మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణలగుదరా. చూడండి అప్పుడు కదా మరి ఇప్పుడు, అప్పుడు మీరింత అవివేకుల మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణలగుదరా. శరీరానుసారాలుగా మీరు ముగింతురా. అప్పటి యొక్క ఆత్మీయ జీవితం ఏమైంటుంది? ఆరంభ దినాల్లో ఉన్నటువంటి ప్రార్థనా జీవితము ఏమైంది? ఆరంభ దినాల్లో ఉన్నటువంటి మన యొక్క మరి భక్తి, ఆరంభ దినాల్లో ఉన్నటువంటి మరి విధేయత కదండి. అప్పటికి ఇప్పటికి కదా, అప్పుడు ఇప్పుడు. ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో దేవునికి నీకు ఏ రీతిగా ఉంటుంది సంబంధం? అప్పటి ప్రార్థన జీవితం ఏమైంది? ఆరంభ దినాల్లో చూస్తూ ఉంటుంటే కదా మరి ఎంతో భక్తి శ్రద్ధలతో కదా మరి ఆరంభ దినాల్లో దేవుని అడగకుండా కూడా నువ్వు ఒక పని చేయకుండా ఉండేటువంటి వాడి. అయితే ఇప్పుడు ఏమైంది పిల్లారా? మనం పరీక్షించుకుందాం. ఎందుకంటే మరి అంతా మీరు మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరంగా చూస్తున్నాం కదా, ప్రతి చోట కూడా ప్రతి స్థలంలో కూడా ఆరంభించినారు ఆత్మానుసారంగా. ముగింపు ఏ రీతిగా ఉంటుంది? మన యొక్క ముగింపు జీవితం ఏ రీతిగా ఉంటుంది? పౌలు గారు చెప్తున్నాడు, మంచి పోరాటము పోరాడి తిని తర్వాత నా పరుగు కడముట్టించుతుంది నా విశ్వాసమును. మన విశ్వాసం ఏ రీతి, ఆరంభ దినాల్లో ఉన్న విశ్వాసము ఏ రీతిగా ఉంటుంది పిల్లారా? ప్రభు యొక్క బాల దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎంతగానో, ఇప్పుడు ఏ రీతిగా ఉంది నీ జీవితం? ఒకప్పుడు ఈ రీతిగా ఉండే, ఒకప్పుడు ఆ రీతిగా ఉండే, ఒకప్పుడు మనం ఏమో చేసినా చెప్తాం సంతోషమే, అయితే ఇప్పుడు ఏ రీతిగా ఉంది నీ జీవితం? ఇప్పుడు ప్రభుకి అంగీకారంగా ఉంటుందా? దుర్భక్ సింగ్ గారు ఎప్పుడు కూడా తను ఆరంభ తన పడక మీద పోయేటప్పుడు, ప్రభువా ఈరోజు దినమంతటిలో నీకు నేను ప్రీతికరంగా ఉంటున్నానా, నేను ప్రీతికరంగా నేను జీవిస్తూ వచ్చానా, ప్రభువా నా జీవితము ఈ దినమంతటిలో నీకు అంగీకారంగా ఉంటుందా, నీకు ప్రీతికరంగా ఉంటుందా ప్రభువా అని బసింగ్ గారు తన యొక్క దిన యొక్క ముగింపులో ప్రార్థన చేసేటువంటి వాడి పిల్లారా. మన యొక్క ఆత్మానుసారముతో ఆరంభించినటువంటి మన యొక్క జీవితము లేదా మన యొక్క దినము ఇప్పుడు ముగింపులో అనగా ఆరంభ దశలో, ముగింపు దశలో ప్రభుకు అంగీకారంగా ఉంటున్నాడా? మన యొక్క జీవితము దేవునికి ప్రీతికరంగా ఉంటుందా? ఇప్పుడు ఏ రీతిగా ఉంటుంది పిల్లారా? మనల్ని మనం పరిచుకునే వారంగా ఉంటున్నాం పిల్లారా. ఎందుకంటే బలయ దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు అనేటువంటి ఆ యొక్క జీవితంలో జీవితాన్ని బట్టి చూస్తుంటే మరి మొదటిగా చూద్దాం రండి, ఫిలిప్పి రాసిన పత్రిక 1:19, మరి బలయ దగ్గర మరి ఒక విశ్వాసికి మరి ఉండాల్సినటువంటి లక్షణంలో రండి. ఫిలిప్పి రాసిన పత్రిక, ఫిలిప్పి రాసిన పత్రిక 1:19 చదవండి. ఇప్పుడును చాలండి, ఇప్పుడు పూర్ణ ధైర్యముతో. చూడండి మనకు సమయం చాలా కొద్దిగా ఉంది కాబట్టి త్వరగతి ముందుకెళ్తాం. మరి బలయ దగ్గర మరి ఒక విశ్వాసికి మరి ఇప్పుడు ఉండవలసినటువంటి మొదటి లక్షణం ఏంటంటే ఇప్పుడు మరి ధైర్యముతో పిల్లారా, ధైర్యముతో నువ్వు మరి కొనసాగించేటటువంటి వాడిగా ఉండాలి. ఏ కష్టం వచ్చినప్పటికీ, ఏ బాధ వచ్చినప్పటికీ పిల్లారా మన యొక్క పరుగు మరి యేసు వైపు చూచుచు పిల్లారా మనం ముందుకే
ధైర్యంతో మరి కొనసాగేటువంటి వారంగా మనం ఉండాలి. అనేక సమస్యలు వస్తాయి పిల్లరా అయినప్పటికీ కదా. మరి నెహెమ్యా గారు మరి మందిరం కట్టబడినటువంటి మందిరంలో మరి ఎజ్రా తన దేవునికి బిడ్డలతో ప్రమాణం చేస్తుంటాడు, మా మందిరము మేము విడిచి పెట్టము. ప్రియరా, ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ, ఎన్ని బాధలు వచ్చినప్పటికీ ధైర్యముతో యేసు వైపు చూచుచ్చు కదా మనకి ప్రయాణం ఎరితిగా పోలే. మరి ముందుకే పోయేటట్టు వారుగా మనం ఉండాలి ప్రియరా. ఇప్పుడు మరి ధైర్యముతో ప్రియరా మరి ఎలాంటి విషయంలో కూడా మనము మరి అధైర్యపడకూడదు ప్రియరా. మరి జరిగిన విషయము ఒక ఇద్దరు చిన్నపిల్లలు అంటే వాళ్ళు వాళ్ళ ట్రైన్ హాలిడేస్ వచ్చినప్పటికీ హాలిడేస్ వచ్చాయి కాబట్టి అమ్మ మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తాము, డాడీ మా బండి ఎక్కిచ్చేసేయండి, ట్రైన్ ఎక్కిచ్చేయండి, వాళ్ళు అక్కడ వచ్చి మనం రిసీవ్ చేసుకుంటారని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు చిన్నపిల్లల్ని వాళ్ళు ప్రైమరీ చదివేటువంటి ఆ బిడ్డల్ని ఆ ఇద్దరు బిడ్డల్ని వాళ్ళు తల్లిదండ్రులు ఏం చేశారంటే మరి బలవంతం చేస్తే ట్రైన్లో వాళ్ళు ఎక్కిచ్చారు. ఎక్కిచ్చే ముందు చెప్పారంట, చూడండి వాళ్ళకి తినే పదార్థాలు నేను బ్యాగ్లో పెట్టిన తర్వాత మీకు ఏమైనా భయం అనిపించినట్టయితే మీ బైబిల్ ఓపెన్ చేసి చూడండి రా అని చెప్పేసి ఆ చిన్న కుమారునికి చెప్పినప్పుడు ఆ ఇద్దరు పిల్లలే ఆ ట్రైన్లో కూర్చున్నారు. కంపార్ట్మెంట్లో కూర్చున్న తర్వాత కొద్ది దూరం వెళ్ళిపోయిన బాగానే ఉన్నారు. ఆ బ్యాగ్లో ఉన్నటువంటి తిను బండాలని అయిపోయినాయి. తర్వాత మధ్య మధ్యలో ఎక్కుతారు, దిగుతూ ఉంటారు కదా. మరి దిగినప్పుడు ఎవరో మరి పోకిరి చేసే వాళ్ళు ఆ ఎదురు సీట్లో ఉన్నారు. చూస్తారే కొద్దిసేపు అయినప్పటికీ వాళ్ళు ఏదో చేస్తూ ఉంటే పిచ్చేసాలు చూస్తుంటే పిల్లకి ఏమి భయం వేసింది. వాళ్ళకి ఏమీ తోస్తలేదు, చాలా భయపడుతున్నారు. అయితే అమ్మ ఏం చెప్పింది, మీకు భయం అయినప్పుడు మీరు బైబిల్ ఓపెన్ చేసినప్పుడు అమ్మ చెప్పింది కదా బైబిల్ ఓపెన్ చేసి వేసారట. అప్పుడు ఏమి నచ్చింది, తాత చిన్న మీరు భయపడకండి, మీ పక్క సీట్లో అంటే కంపార్ట్మెంట్ ఉంటుంది కదా సీట్ ట్రైన్లో పక్క సీట్లో మేమున్నాము. ఎప్పుడైతే ఆ యొక్క చూడడానికి భయం ఉందా వాళ్ళకి భయం లేదు. ఎగిరి గంత వేసుకున్నట్టుగా వారు, అరే మా అమ్మ డాడీ కూడా వాళ్ళకి చెప్పినారు కానీ వాళ్ళు ఏం చేశారంటే వెనకాలే ఉంటున్నారు. మన ప్రభువు కూడా మీరు ధైర్యంతో ఉండండి కదా. దేవుడు మనను మరి ప్రోత్సహిస్తే మనెంబడే మరి ఉండేటువంటి వాడుగా ఉంటాడు పిల్లరా. ప్రతి విషయంలో కూడా మరి నువ్వు నేను కూడా మరి భయపడకుండా మరి ధైర్యంతో కదా మరి మన ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగాలని దేవునికి మరి ఆశ ఉంటుంది పిల్లరా. ఎందుకంటే నిన్ను పంపిస్తాడు కానీ ప్రభు మనతో వచ్చేటువంటి వాడు ఉంటాడు. నిర్మకాండంలో చూస్తున్నట్టుంటే మరి మోషే మరి దేవునితో చెప్తుంటాడు కదా, ప్రభువా నీ సన్నిధి కనుక నాతో రాకపోతే నేను ముందుకు వెళ్ళను. పిల్లరా, దేవుడు మనతో ఉండేటువంటి వాడుగా ఉంటాడు. అదే కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే కొన్ని పరిస్థితులను బట్టి దేవుడు నన్ను వదిలిపెట్టాడే, ఈ సమస్యలు మరి నాకే, ఈ సమస్యలు మా కుటుంబంలోనే. అయితే పిల్లరా ధైర్యంతో కదా, ఇప్పుడు నువ్వు ధైర్యంతో యేసు వైపు చూచు, మరి నువ్వు నేను కూడా మరి ముందుకు పోవాలని చెప్పి దేవునిక మరి ఆశయం ఏంటుంది. చూడండి పిల్లరా, మరి రెండవ భాగం చూసుకుందాం. రెండవ మాట చూసుకుందామండి, రోమా ఐదు తొమ్మిదిలో రోమా 5:9లో చాలండి, ఇప్పుడు నీతిమంతులుగా మా తీర్చబడిన వారు ఉంటున్నాం పిల్లరా. ఇప్పుడు నీతిమంతులుగా నువ్వు నేను ఉండేటువంటి వారు బాగుంటున్నాం పిల్లరా. ఇప్పుడు అనే అనుభవం అప్పుడు కాదు, అయితే ఇప్పుడు నువ్వు నేను కూడా మరి ధైర్యంతో ఉండేటువంటి వారు ఉంటున్నాము. ఇప్పుడు మరి నీతిమంతులుగా ఉండేటువంటి వారు ఉంటున్నాము. ఒక పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, అదే రీతిగా పాపపు సహవాసము ఇక చాలు పిల్లరా. ఇప్పుడు ఏ రీతిగా ఉంటుంది మన యొక్క మరి పరిశుద్ధమైన జీవితము ఏ రీతిగా ఉంటుంది. ప్రభు యొక్క బల ఎదుట మనం సరిచేసుకొని యోగ్యంగా బలలో పాల్పొందనంటున్నాము. మరుమొదటిగా ఇప్పుడు ధైర్యంతో ప్రభు వైపు చూస్తూ మన యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు సాగేటువంటి వారు ఉంటున్నాము. మరి నీతిమంతులుగా మనం జీవిస్తూ ముందుకు వెళ్ళేటువంటి వారు ఉంటున్నాము. మూడవ తలంపు చూసుకుందాం రండి, ఫిలిమోను ఒకటి తొమ్మిది చదవండి. ప్రేమను బట్టి వేడుకుంటున్నాడు చాలు, ప్రేమను బట్టి. ఇప్పుడు ప్రేమను బట్టి మరి ఎవరు అపోస్తలునిక పౌలు, ఒనేసిమును బట్టి మరి ఫిలిమోనుకు మరి ఇప్పుడు ప్రేమను బట్టి ప్రేమతో తను వేడుకుంటున్నాడేమంటే, మరి ఒకప్పుడు ఒనేసిము నీకు నాకు నిష్ప్రయోజకుడు అయితే ఇప్పుడు ప్రయోజకుడు, ప్రేమతో నేను రాస్తున్నాను చేర్చుకో పిల్లరా. ఇప్పుడు ప్రేమతో, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ప్రేమతో నువ్వు చేర్చుకో పిల్లరా. నేటి దినాల్లో మనం చూస్తూ ఉంటుంటే
మరి ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యం. ప్రేమ లేకపోతే కదా మరి పిల్లరా, ప్రేమ చాలా ప్రాముఖ్యం పెట్టింది. ఇప్పుడు ప్రేమ మన యొక్క ప్రేమే మొదటిన్న ప్రేమ ఏమేంటి? అందుకే మరి ఎఫెస్ ప్రకటన గ్రంథంలో చూస్తా ఉంటుంటే మరి ఎఫెస్ సంఘం మీద మరి దేవుడు ఒక ముంబై చెప్తుంటాం, మొదటి ప్రేమను నువ్వు కోల్పోతేవి. మొదటి ప్రేమ, ఆరంభ దినాల్లో ఉన్న ప్రేమ, మొదటి ప్రేమ ఏ రీతిగా కుటుంబాల్లో ప్రేమ, ఆ సంఘంలో ప్రేమ, వ్యక్తిగత జీవితంలో ప్రేమ, భార్య భర్తల మధ్య ప్రేమ చల్లారిపోతుంటుంది పిల్లారా. మన యొక్క ప్రేమను కదా మరి ప్రేమ ఏ రీతిగా ఉంటుంది, ప్రభు మనల్ని ఏ రీతిగా ప్రేమిస్తూ వచ్చాడో అట్టి ప్రేమతో నువ్వు నేను కూడా మన తోటి సోదరులను మరి ప్రేమించేటువంటి వారంగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం చేత మరి హెచ్చరించబడుతున్నాము. అపొస్తలుని యొక్క పౌలు కూడా మరి తాను చెప్తుంటున్నాడు. చూడండి మొదటి పేతురు నాలుగు ఎనిమిది ప్రేమ అనేక పాపములను కప్పును. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒక నీళ్ళలో కూడా మిక్కటమైన ప్రేమ గలవారై ఉంటుంది. ప్రేమ మరి అనేక పాపములు. ప్రేమ లేకపోతే మన జీవితం అంతా వ్యర్థమైపోయారా? మరి అమెరికాలో చూస్తూ ఉంటుంటేనంట ఒక మిషన్ వచ్చిందంట అనిపిల్లారా, LDF అంట, లవ్ డిటెక్టర్ మిషన్, LDF. ఆ మిషన్ అంట భార్య దగ్గర చూపిస్తూ ఉంటుంటే భర్త మీద 30% భర్త 30% పనిచేస్తుంటే ఆటోమేటిక్ థర్మోమీటర్ ఉంటుంది కదా, జ్వరం మీటర్ చూస్తుంటే ఇన్ని డిగ్రీలని జ్వరం చూపిస్తుంది కదా. ఇప్పుడు ప్రేమను చూపించే మిషన్ వచ్చిందంట LDF, జపాన్ వాళ్ళు కనుక్కున్నారు. ఇప్పుడు అమెరికాలో ప్రచారం అవుతుందంట పిల్లారా. నిలబడి చూద్దంటే భర్తనంటే ఈమె 30% తను ప్రేమిస్తుందంట. అయితే ఆ మిషన్ భర్త దగ్గర చూపిస్తుందంట భార్య అంట 10% ప్రేమిస్తుందంట. ఎంత భయంకరమైన దినాల్లో ఉంటున్నాం. ఆ మిషన్ మన దగ్గర చూస్తుంది, ఆ మిషన్ మన దేశానికి వచ్చేసరికి మన ప్రేమ చల్లారిపోయి ఆవిరైపోతుంది. అయితే ఈ మిషన్లో వచ్చేసి మన ప్రేమను పరీక్షించుకే దానికంటే ముందుగాల ప్రభు యొద్ద వచ్చినప్పుడు ప్రతి వారం బడి వారము మనకు ప్రేమ ఏ రీతిగా ఉంటుంది, ప్రభుని ఏ రీతిగా ప్రేమిస్తున్నావు, దేవుని మందిరాన్ని ఏ రీతిగా ప్రేమిస్తున్నావు, దేవుని యొక్క బిడ్డలను ఏ రీతిగా ప్రేమిస్తున్నావు. మొదటి ప్రేమ ఏమైంది? ఆ ప్రేమ లేకనే కదా ఆరంభ దినాల్లో కదా ఆ ప్రేమ చూస్తూ ఉంటుంటే దేవుడు దిగి వచ్చినట్టుగా ఉండే పిల్లారా మన సాహసంలో. అయితే ఇప్పుడు ఏమైంది ఆ ప్రేమ? అందుకే ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం, ఇదిగో నేను నీ మీద ఒక తప్పు ఒక మోపు చూస్తాను. ఎక్కడ పడిపోయిట్టున్నావో, ఎక్కడ జారిపోయిట్టున్నావో నువ్వు సరి చేసుకో. ప్రభు యొక్క బల దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభు మనతో మాట్లాడినప్పుడు కదా మరి మనం సరి చేసుకున్నప్పుడు మరి అతిక్రమం దాచిపెట్టేవాడు వరదలేడు, కానీ తను ఒప్పుకొని వదిలిపెట్టేవాడు కనికరించబడుతుంటాడు పిల్లారా. వేషధారణ వద్దండి, నాటకం వద్దు. ఎందుకంటే ప్రభు యొక్క బల ఎదుట మన యొక్క నిజస్థితి ఏ రీతిగా ఉంటుంది, ప్రభుని ఏ రీతిగా ప్రేమిస్తున్నావు, దేవునిక బిడ్డలను విశ్వాసులను కదా మరి చక్కగా మరి ప్రేమ సమస్త పాపులను కప్పును పిల్లారా. అట్టి ప్రేమ గల వారమైనట్టే మన సమస్యలు కదా ఏమాత్రము మరి ఉండవు పిల్లారా. ప్రేమ కలిగి కదా ఆ రీతిగా మరి ఉండేటువంటి వారంగా ఉంటున్నాం. మన యొక్క ప్రేమను కదా మరి దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించే విషయంలోను మరి ఆ రీతిగా మరి ఏదైనా తప్పైనట్టే ప్రభు మనతో మాట్లాడినట్టయితే మరి మనం మనము మరి పరిశీలించుకొని ప్రభు యొక్క బలిలో పాలు పొందేటువంటి వారంగా ఉంటున్నాము. రెండు నాలుగో తలపు మనం చూసుకుందాం. రండి మొదటి పేతురు 3:21 చదవండి. అదే మొదటి పేతురు 3:21 ఇప్పుడు ఏ రీతిగా ఉంటుంది మన యొక్క ఆత్మీయ జీవితము? చాలు 21 మనం చూస్తుంటే దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు కదా ఇప్పుడు మన సందర్భం ఇప్పుడు మిమ్మల్ని మరి రక్షించుచున్నది. ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇప్పుడు మరి ఈరోజు మనము ఏ రీతిగా మన యొక్క సాహసము దేవునితో ఉంటుంది ఇప్పుడు కదా ఇప్పుడు ఏమంట ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది అంటే ఇప్పుడు మీరు రక్షించబడేటువంటి వారు. నౌ యు ఆర్ బిలీవర్ ఇప్పుడు మీరు రక్షించబడినటువంటి వారు. పాత జీవితం వెళ్ళిపోయింది కదా, పాత జీవితం పోయింది, పాత ఆచారములు పాత కట్టుబాట్లు అన్నీ పోయినాయి. అయినప్పటికీ రక్షించబడిన తర్వాత కూడా అన్నీ పాత పద్ధతులు పాత ఆచారాలు పాత అలవాట్లు ఆ రీతిగానే మనం కొనసాగుతుంటున్నాం. ఆ రీతిగానే ప్రభు యొక్క బలిలో పాలు పొందినట్టు వారు కూర్చున్న పిల్లరా అతి వారితో ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు రక్షించబడిన తర్వాత నీ జీవితము ఏర్పాటు జీవితం ఉంటుందా? నీ జీవితం ప్రత్యేకించబడిన జీవితంగా ఉంటుందా? నువ్వు రక్షించబడిన వారం కదా మనం ఏం చెప్తామంటే మనము మరి బిలీవర్స్ కదా మన విశ్వాసం. చూడండి 2 కొరింథీయుల రాష్ట్ర పత్రిక 6:14
రెండవ కొరింథీయులు రాసిన పత్రిక 6:14, రెండవ కొరింథీయులు రాసిన పత్రిక 6:14. చాలు, ఏం చూస్తున్నాము? అవిశ్వాసులతో, అవిశ్వాసులతో మనము జోడుగా ఉండకూడి. దేవుని వాక్యం మనకు తెలుస్తూ మనం రక్షించబడిన వారం అంటాము. మరి అన్ని విషయంలో అన్ని తెలిసినప్పటికీ కూడా ఏం చేస్తామంటే, తర్వాత వారితో మనము మరి సాహసం చేసేటువంటి వారుగా ఉంటున్నాం. పిల్లారా, మనం రక్షించబడినటువంటి వారంగా ఉంటున్నాం. అయితే మేము వారితో మేము సాహసం చేయము, వారితో మా పిల్లల్ని ఇచ్చుకోము, వారితో మేము పిల్లల్ని మేము తీసుకోము అని చెప్పేటువంటి వారంగా ఉండేటువంటి వారంగా ఉండేటువంటి మనం ఏం చేస్తామంటే, కొన్నిసార్లు కదా మరి ఆ యొక్క మరి పాత జీవితానుసారంగానే మనం ప్రవర్తించేటువంటి వారుగా ఉంటున్నాం. పిల్లారా, Roma 6:17 చూడండి. Roma 6:17 Roma 6:17 వారి మధ్య నుండి ప్రత్యేకించబడి అంటారు చూడండి. 6:17 Roma 6 చదండి. 6:17 కాబట్టి మీరు వారి మధ్య నుండి మీరు బయలువెళ్ళి ప్రత్యేకంగా అపవిత్రమైన దాన్ని ముట్టకము. మీరేం చెప్తాను జోడించ, వారి మధ్య నుండి బయలువెళ్ళి అయిపోయింది. ఆరాధన వర్తమానం చూసుకుంటూ వచ్చాం కదా. మరి ఐగుప్తు అనేటువంటి ఇనుప కొలిమిలో నుండి దేవుడు మనల్ని విడిపించినాడు. ఇనుప కొలిమిలో నుంచి విడిపించాడు. ఐగుప్తు అనేటువంటి పాప లోకం నుంచి దేవుడు మనల్ని విడిపించాడు కదా. మీరు వారితో వారి మధ్య నుండి బయలుదేరి మీరు ప్రత్యేకమైన జీవితము జీవించుడి. ఎందుకంటే కదా మరి మనం రక్షించబడి వారుగా ఉంటున్నాం. పిల్లారా, మన యొక్క జీవితం ఏ రీతిగా ఉంటుంది? మన యొక్క మరి పాత సాహసము, పాత అలవాట్లు, పాత పద్ధతులు కదా, మీ నేను కూడా మరి విడిచిపెట్టేటువంటి వారంగా మనం ఉండాలి. అబ్రహాంతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు కదా. మరి 12వ అధ్యాయంలో మొదటి వచనంలో చూస్తానంటే చూడండి, మాట చూద్దామా. అబ్రహాముతో దేవుడు మాట్లాడిన మాట 12వ అధ్యాయము చదవండి. చాలండి. మొట్టమొదటి ఏమంటున్నాడు, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల ఇద్దరు నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించి దేశమునకు వెళ్ళుము. అబ్రహాంకు ఈ మాట దేవుడు చెప్పినప్పుడు మరి ఎక్కడికి వెళ్ళాలో కూడా ఎరుకనే తను మరి వెళ్ళేట్టుగా ఉంటుంది. పిల్లారా, నువ్వు వెళ్ళు బంధువుల నీ దేశం నుండి, బంధువుల నుండి నీ యొక్క తండ్రి ఇంటి నుండి. అనగా మరి దేశం అంటే మొత్తం వేసుకొని కాల్ చేసుకోమన్నట్టు కాదు. నీ దేశం అంటే నీ దేశం యొక్క ఆచారాలు, కట్టుబాట్లు, సాంప్రదాయాలను విడిచిపెట్టు. నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు. తెరావు కదా అబ్రహాం యొక్క తండ్రి యొక్క విగ్రహారాధన ఇల్లు. పిల్లరా, అలాంటి విగ్రహారాధనను ఏం చేయడు నువ్వు? విడిచిపెట్టమని దేవుడు చెప్తున్నాడు. పిల్లరా, మన దేశం యొక్క సాంప్రదాయాలు కదా, మరి రక్షించబడిన తర్వాత మనం వదిలిపెట్టవలసినటువంటి మొట్టమొదటిగా మన దేశపు యొక్క మరి ఆచారాలు, సాంప్రదాయాలు కదా, మరి లోకస్తులు చేసేటువంటి ఆ యొక్క పద్ధతులను ఏమాత్రం మనము చేసేటువంటి వారంగా ఉండకుండా వారితో ఏం చేస్తున్నాడు, వారి మధ్య నుండి నువ్వు ప్రత్యేకంగా మరి బయలువెళ్ళు, వారి మధ్య నుంచి నువ్వు మరి దూరం ఉండు, వారి మధ్య నుండి నువ్వు ప్రత్యేకమైన జీవితము జీవించేటువంటి వారంగా మనం ఉండాలని దేవుని వాక్యం చేత హెచ్చించబడుతున్నాం. పిల్లారా, రక్షించబడిన తర్వాత దినాలు గడుస్తున్నాయి కానీ ఇతరులకు మనం సాక్ష్యంగా ఉంటున్నామా? విశ్వాసులకు సాక్షులుగా ఉంటున్నామా? ఇరుగు పొరుగు వారికి సాక్షులుగా ఉంటున్నామా? పిల్లరా, మనకు సాక్ష్యం అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒక స్త్రీకి ఆభరణములు ఎంత ప్రాముఖ్యమో విశ్వాసికి సాక్ష్యము అంత మరి ఆభరణం లాంటిదంట. మనకు సాక్ష్యాన్ని మనం పోగొట్టుకుంటే మరి చాలా అంటే చాలా మరి మరి అది చాలా మరి చెప్పలేని స్థితి. ప్రిల్లారా, మనకు సాక్ష్యం ఒక విశ్వాసికి అంటే మరి సాక్ష్యంతో కూడిన జీవితము జీవించాలని దేవునికి ఆశయం ఉంటుంది. పిల్లారా, మనకు సాక్ష్యం ఏ రీతిగా ఉంటుంది? మధ్యాహ్నకాల సమయంలో మరి ప్రభుత్వ వచ్చినప్పుడు నీవు నేను కూడా మరి రక్షించబడిన వారు, ఇప్పుడు మనం రక్షించబడిన వారము, మనకు సాక్ష్యము దేవునికి అంగీకారంగా ఉంటుందా?
నీవు నేను కూడా పరీక్షించుకొని ప్రభు యొక్క బలిలో పాల్పొందిన అంటున్నాము. ఎందుకంటే అవిశ్వాసులతో మరి జోడుగా ఉండకుడి పిల్లరా. ఒక మరి యవనస్తురాలు దైవజన తీవ్రంకుల దగ్గరికి ఒకసారి వచ్చింది. తను చెప్తూ వస్తున్నాడు ఒక సాక్ష్యంలో, అంకుల్ నా వివాహం కొరకు ప్రార్థించండి అంకుల్ అంటే, అప్పుడు అంకుల్ చెప్తూ వచ్చాడంట, అమ్మా అబ్బాయి మరి మార్మన్స్ పొందినాడా అని అంకుల్ అడుగుతూ ఉంటుంటే తానేం చెప్తున్నాంటే, అంకుల్ అబ్బాయి చాలా మంచివాడు అంకుల్, అమ్మ చాలా మంచివాడు కరెక్టే, అబ్బాయి మార్మన్సు పొందినాడా, లేదు అంకుల్ మన సంఘములో వచ్చేటువంటి వారందరికంటే కూడా అబ్బాయి చాలా మంచివాడు, అమ్మా అబ్బాయి మార్మన్స్ పొందినాడా, లేదా అంకుల్ మన సంఘంలో ఉన్న విశ్వాసుల బిలీవర్స్ యవనస్తులు అందరికంటే మంచివాడు. అయితే ప్రిలారా, అమ్మా ఇది నీకు తగదమ్మా, అబ్బాయి హిందూ అంకుల్ అయినప్పటికీ అందరికంటే మంచివాడు. పిల్లారా దేవుని వాక్యం స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది, నువ్వు రక్షించబడినటువంటి వారు, నువ్వు రక్షించబడినటువంటి వారు, అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదని చెప్పేసి దేవుని వాక్యము పదే పదే మనకు తెలియజేస్తూ ఉంటుంది. ప్రభు యొక్క బలను పాలు పొందుతున్నావు, ఆరాధిస్తున్నావు, చిట్ట చివరిగా సమయం వచ్చేసరికి ఏం చేస్తున్నావు, జంప్ అయిపోతున్నావు. ప్రభు చేస్తున్నాడు జాగ్రత్త, తల్లిదండ్రులైనటువంటి బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్నాడు, యవనస్తులైనటువంటి వారితో మాట్లాడుతున్నాడు, జాగ్రత్త. నువ్వు అవిశ్వాసులతో సాహసం చేస్తున్నావేమో, జాగ్రత్త నేను కాటు వేస్తుంటుంది. అయితే అంకుల్ చెప్తూ వస్తున్నాడు, అంకుల్ మన సాహసములో ఉన్నటువంటి వారి అందరికంటే కూడా కదా, మరి యవనస్తులు మరి మన ప్రార్థనకు వచ్చే వారందరికీ ఉంటే కూడా మరి నేను ప్రేమించేటువంటి అబ్బాయి చాలా మంచివాడు. అయితే మాట వినలేదు, దేవుని యొక్క దైవజని యొక్క మాట వినలేదు. తన సొంత నిర్ణయం ఏం చేసేదంటే, తను వెళ్ళింది పెళ్లి చేసుకుంది. తర్వాత తను ఏం చెప్పాడంట, నువ్వు నీ దేవునికి నువ్వు ఆరాధించుకో, నా గుడికి నేను పోతా, నీ గుడికి నువ్వు పో. పిల్లారా చిన్నప్పటి నుంచి చక్కగా సండే స్కూల్లో పెరిగింది అమ్మాయి, చిన్నప్పటి నుంచి చక్కగా ప్రభుకి మనం పాలు పొందిన అమ్మాయి, చిన్నప్పటి నుంచి చక్కగా ఆరాధించింది, మరి యవనస్తుల కూడికల్లో మరి మా విబిఎస్లో వీళ్ళన్నింటిలో ఉంది. కానీ సాతానుడు ఎవరి మృంగుదురా అని గర్జి సింహం వలె ఎదురు చూస్తున్నాడు. ఎవరుడా యవన సోదరి జాగ్రత్త, వాడు ఏ రీతి పడవేస్తాడో నీకు తెలియదు. వాడు చేసేటువంటి ఆ మాయలో వాడు చేసే ఆ రోజు ఆదాము అవనే పడేసింది. ఆఫ్టర్ ఆల్ నువ్వు నేనెంత ఇట్లా చిట్కెళ్ళని మనని పడేస్తుంటుంది పిల్లారా, జాగ్రత్తగా. అందుకే ప్రభు యొక్క బలి దగ్గరకు వచ్చినప్పుడు అనుదినము నువ్వు వాక్యం చేత నువ్వు నేను కూడా మరి పరిశోధించి పరీక్షించబడి యేసు వైపు చూచు ధైర్యంతో నువ్వు నేను కూడా మరి ముందుకు వెళ్ళేటట్టు వారు కూర్చున్నావు పిల్లారా. సాతానుడు నిన్ను నన్ను పాత జీవితం చూపించి ఏం చేస్తుందంట, భయపెట్టిస్తుంటుంది ఆల్వేస్. దేవుడు ఏం చెప్తున్నాడంటే, సాతాన్ హ్యాస్ ఎ గన్ బట్ నో బుల్లెట్స్. సాతానుడే చూపించేటటువంటి ఆ గన్ చూసి ఏం చేస్తున్నాం మనము, భయపడుతుంటున్నాం. అయితే దేవుడు చెప్తున్నాడు, ఆ బుల్లెట్స్ నేను ఎప్పుడు తీసేసినాను. సాతాను దేవుడు ఆ గన్ చూసి ఏం చేస్తున్నాం మనం, భయపడేటు వారు కూర్చున్నాం. అందుకే మొట్టమొదటిగా మరి ధైర్యంతో నీవు నేను కూడా ఉండాలి, నీతిమంతులంగా మరి దేవునికి దృష్టిలో ఉండాలి, అదేగా ప్రేమతో మనం ముందుకు వెళ్ళేటువంటి వారం ఉంటున్నాము. మరి నాలుగోది వచ్చిస్తానంటే, ఇప్పుడు రక్షించబడేటు వారము. అయితే ఆ అమ్మాయి 6 నెలలు కూడా తిరగలేదు, మ్యారేజ్ అయిపోయింది. ఏం చేసిందంటే, ఇప్పుడు నాతో పాటు సినిమా హాల్కి వస్తావా రావా, ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళ పేరెంట్స్ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు కార్యక్రమాలు ఉంటాయి కదా మిగతా అని, అది నువ్వు పెట్టుకుంటావా లేదా, మరి వాళ్ళకి ఆచార సాంప్రదాయ ప్రకారం వాడిని పెట్టుకుంటావా, ఇప్పటివరకు ఆ పిల్ల కదా ఎలాంటి బొట్టు అలాంటిది ఏం లేదు, అయితే ఇప్పుడు అని స్టార్ట్ అవుతుంది, తప్పనిసరిగా పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు ఏం సమాధానం చెప్తుంది, మళ్ళీ వచ్చింది వచ్చి అంకుల్ దగ్గరకు వచ్చి ఒకటే ఏడుస్తూ ఉంటుంది బోరున, అంకుల్ నన్ను క్షమించు, అంకుల్ నన్ను క్షమించు. అంకుల్ ఏం చేస్తాడు, అంకుల్ ముందే చెప్పాడు కదా, నమ్మి బాప్తిసము పొందిన వారితోనే మన సహవాసము, నువ్వు బాప్తిసం తీసుకున్న బిడ్డవు, నువ్వు ప్రభుని అంగీకరించిన బిడ్డవు, నువ్వు రక్షించబడిన వారు, ప్రభు యొక్క బలను పాలు పొందుతున్నావు, వారితో సహవాసం చేయకుండా నీ సొంత నిర్ణయం తీసుకున్నావు, నష్టపోతూ వస్తున్నావు, నేను ఎవరైనా రక్షిస్తారా అప్పుడు లేదండి పిల్లారా, దేవుని వాక్యం సెలవిస్తుంటుంది. అందుకే వారంబడి వారము ప్రతి వారం నువ్వు దేవుని మందిరానికి ఎందుకు వస్తుంటున్నావు, వారిని మీరు చూడడానికి కొరక కదండి, సమయం ఉంది కదా అని చెప్పేసి ఏదో జస్ట్ అట్లా గ్యాదరింగ్ అడిగి వస్తుంటామా, మన సమయం మన జీవితాన్ని మనం సరిచేసుకోవడానికి కొరకాయి. అందుకే పోస్టర్ పాలు చెప్తున్నాడు, కాబట్టి ప్రతి మనుషుడు తను తను పరీక్షించుకునే వాళ్ళను మనం పరీక్షించడానికి వస్తున్నాం. కొన్నిసార్లు ఏం చేస్తామంటే, మందిరిని పరీక్షించడానికి వస్తాం దేవుని మందిరానికి కొరకాయి. పిల్లారా మన జీవితం ఏ రీతిగా ఉంటుంది, రక్షించబడిన జీవితము దేవునికి అంగీకారంగా ఉంటుందా,
అద్దము దగ్గరికి ఎందుకు ఎంత వస్తున్నాం? ప్రతిరోజు మాత్రం ప్రతి వారం కూడా అద్దము దగ్గరికి వెళ్లకుండా వచ్చిన వాళ్ళ మీద ఉంటే చేయొద్దండి. అద్దము చూడకుండా, అద్దము చూడకుండా ప్రతి వారం అద్దం చూడొచ్చు కదా. అద్దము చూసినప్పుడు ఏమైంది? మన యొక్క నిజస్వరూపము కనిపిస్తూ వచ్చింది. సక చేస్తుంటే అటు ఇటు ఉంటే మనము సరి చేసుకున్నాం, ఏదైనా మడతలు ఉంటే అది కదా మనం సరి చేసుకొని వచ్చిట్టున్నాం. వాక్యం అనే అద్దములో నువ్వు నేను కూడా సరి చేసుకోవడానికి కొరకే ప్రభు యొక్క మందిరానికి మనం వచ్చిన వారికి ఉంటున్నాం. నాకే చెప్పాడు ఈ వాక్యం అని చెప్పేసి కొద్దిగా అలిగిపోయేవారు ఉంటారు. నా జీవితంలో అది కూడా చూశాను. గచ్చిన దినాల్లో ఛత్తీస్గఢ్ వెళ్తూ వచ్చాను పరిచర్ నిమిత్తమై. అయితే అన్న హృదయానికి హార్ట్ హృదయానికి హార్ట్ టచింగ్ ఏదన్నా, కానీ ఆ ఎల్డర్ చెప్తున్నాడు, అన్న నీకు నేను నేర్పించినట్టుగానే ఉందన్న నీకు. ఆ ఎల్డర్ ఏమంటున్నాడు, నన్ను పిలిపించిన అతడు, ఆ ఎల్డరు నాకు నేర్పిస్తున్నాడు, నేర్పిస్తే నేను చెప్పినట్టు ఉందంట బోధ. నువ్వు నాకు తెలియదు, వచ్చారు ఆ రోజు పోయినాము వర్తమానం ఇచ్చేసినాము కాదు. అతడు ఏమంటే, అన్న వర్తమానం మీరు నేనే నేను నేర్పించినట్టుగా ఉంది, ఎందుకంటే యేసు ప్రభు మనల్ని లేపినాడు, తాను కూడా మనం లేకపోతున్నాడు. ప్రభు నన్ను నువ్వు స్థిరంగా ఉంటున్నావా, నీ విశ్వాసం స్థిరంగా ఉంటున్నావా, అటు ఇటు నువ్వు తిరుగుతున్నావా అని చెప్పినప్పుడు అక్కడ ఉంటే ఎల్లరంట అటు ఇటు తిరుగుతాడంట, అక్కడ ఎల్లరు అటు ఇటు పోతుంటాడంట. ఆ ఎల్లరికి బాధ అనిపించిందంట, పిల్లారా మాకెవరైనా చెప్పి ఎవరైనా వర్తమానికులు వస్తా అంటుంటే ఎవరు మాకేమో చెప్పరు. ప్రభు ద్వారా నీతో మాట్లాడినప్పుడు నువ్వు సరి చేసుకుంటే అది నీకు క్షేమము, నీ కుటుంబానికి క్షేమము. నువ్వు సరి చేసుకుంటే నీ సంఘానికి అది క్షేమము అంటుంది పిల్లారా. ఇతరులపై మనం ఏం చేస్తామంటే, దేవుడు మనతో మాట్లాడినప్పుడు సూటిగా మాట్లాడినప్పుడు ఏం చేస్తాం, మనం ఉదయం కఠినం చేసుకొని మనము మరి వారి మీద చాకులు చెప్పేటట్టు వారు కుట్టున్నాం. అయితే నష్టము అది మనకే. ఏమైనా సరి చేసుకున్నట్టయితే నువ్వు ఆత్మీయంగా నువ్వు నేను కూడా మరి లాభం పొందేటువంటి వారు ఉంటారు పిల్లారా. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే నాలుగవదిగా, ఇప్పుడు రక్షించబడిన వారము పాత జీవితము పాత ఆచారములు పాత కట్టుబాట్లు మనం మానివేసేటువంటి వారు ఉంటున్నాం పిల్లారా. ఒక విశ్వాస యొక్క నిజ జీవితం అంట మరి ఎప్పుడు ఏర్పడుతుందంటే, మరి చనిపోయినప్పుడు తర్వాత ఒక విశ్వాసి వారి ఇంట్లో మరి చనిపోయినప్పుడు కానీ తర్వాత మరి వివాహ విషయంలో ఇల్లు గృహప్రవేశ విషయం అంట, ఈ మూడు విషయాలు జరిగినప్పుడట నిజమైన క్రైస్తవుడి యొక్క విశ్వాస యొక్క అసలు రంగు బయటపడుతుంటుంది. మరి జ్ఞాపించుకున్న పిల్లారా, ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా కదా. మరి హెచ్చరించేటువంటి మాటలు మనం విన్నప్పుడు మనం సరి చేసుకున్నట్టయితే ఆశించబడతాం పిల్లారా. ఒక విశ్వాస యొక్క ఇల్లు గృహప్రవేశం చేసినాడు, తర్వాత సేవకుడు పోయేసరికి ఆల్రెడీ అక్కడ కొన్ని కార్యక్రమాలు అయిపోయినాయంట. ఎందుకంటే అన్ని విషయాలు మనం చెప్పలేము కానీ, అయితే ఏమేం జరిగిందంటే ఏం లేదన్నా అంటాడు. ఏం లేదు ఏమైంది, ఇంకా సేవకుడు ఎందుకు పిలుచుకున్నావు కదా. రక్షించబడిన వారం దేవుని చిత్తం చేస్తున్నావా, దేవుని కబ చెప్పుకుంటున్నావా, అన్నీ నువ్వు చేస్తావు నీ సంతోషితం చేసుకుంటావు తర్వాత దేవునిపై చేస్తుంటు పిల్లారా. నువ్వు రక్షించబడిన వారము నీ జీవితం ప్రత్యేకమైన జీవితం ఉంటుందా? అన్ని విషయాల్లో లోకపు ఆచారాలు లోకపు కట్టుబాట్లు లోకపు దిద్దుబాట్లు వారితో ఏకీభవిస్తున్నావు, అన్ని విషయాలు లేదన్నా లేకపోతే కదా చేయాల్సిన తప్పని పరిస్థితిలో అది కుదరదండి. రక్షించబడిన వారం కదా షడ్రక్ మేషాక్ అబేద్నెగో దేవుళ్ళు కూడా ఏం చేస్తున్నారు అంటే, వారు బాగా ఊదినప్పుడు కూడా వారు ఏం చేసినారు, వారు ప్రత్యేకంగా వాళ్ళు జీవిస్తూ వచ్చారు. నెబుకద్నెజరు రాజా, నువ్వు మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా మా దేవుడు రక్షించకు సమర్థుడు. చాలా వారి దేవుడు చివరి వరకు వారి యొక్క విశ్వాసమును పరీక్షిస్తూ వచ్చాడు. చిట్ట చివరిగా కట్టాడు, కాళ్ళు చేతులు కట్టారు, లోపల అగ్నిగుండంలో వేసినప్పటికీ వారి విశ్వాసం నుండి వారు తప్పిపోలేరు. పిల్లారా మన జీవితంలో కూడా వస్తాయి అనేకమైన సమస్యలు వస్తాయి, పెళ్లి విషయంలో కదా, జీవితంలో అనేక విషయాలు దేవుడు అనుమతిస్తాడు. ఏం చేస్తామంటే తొందరపడతాము, అటు ఇటు పోయి ఏం చేస్తామంటే మన విశ్వాసం నుంచి మనము తొలగిపోయేటువంటి వారికి ఉంటున్నాం పిల్లారా. రక్షించబడేటువంటి నువ్వు నేను కూడా కదా మరి ఇలాంటి ఆచారం వాళ్ళ కట్టుబాటుతో నుంచి ఏం చేయాలి మనము, మరి వేరే ప్రత్యేకమైన జీవితము మరి జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు పిల్లారా. రండి ఐదో విషయం చూసుకుందామండి, రోమా ఐదు పదకొండు త్వరగా చదవండి. ఇప్పుడు సమాధాన స్థితిలో మరి ఇప్పుడు జీతం సమాధానముతో, ఇంట్లో సమాధానము, బయట సమాధానము, దేవునితో సమాధానము, విశ్వాసులతో తోటి విశ్వాసుల సమాధానముతో నువ్వు నేను కూడా ప్రభు యొక్క బలంలో పాల్పొందనని ఇచ్చిన పిల్లరా. ఇప్పుడు
అసమాధానముగా మన ప్రభు యొక్క బలిలో పాలు పొందకుండా ఉండేటువంటి వారు వచ్చిన పిల్లరా. భక్సింగ్ గారు మరి తను వేరే వాళ్ళు భక్సింగ్ గారు పక్కన కూర్చున్నాడు. ఒక సోదరుడు వాక్యం చెప్తున్నాడంట, హృదయం తాకినప్పుడు వెంబడే ఆఫీస్ రూమ్కి వెళ్ళేసాడంట. వెళ్ళేసి ఆ బ్రదర్ ఎక్కడ అంటే, అప్పటికే మరి ఆ బ్రదర్ ఒక సేవకుడు వేరే ఊరు నుంచి వచ్చాడు. వచ్చినప్పుడు ఆ సేవకుడిని జరగట్టిగా మందలించాడంట భక్సింగ్ గారు. ఆ దినాల్లో కొన్ని పరిస్థితుల్లో కొన్ని కొన్ని చోట్ల అనుకునేసరికి అనుకూలంగా లేక పరిస్థితులు లేక వాళ్ళు ఏం చేస్తారంటే తిరిగి అక్కడి నుంచి తిరిగి ఎప్పటికి వచ్చినప్పుడు మరి కొద్దిగా గట్టిగా మందలిచ్చినప్పుడు తనకు కూడా బాధ అనిపించిందంట. అయితే ఆ సేవకుడు కూడా చిన్న సేవకుడు ఏం చేసినంటే తనకి తిరిగి తను వెళ్ళిపోయాడు. అయితే ఎప్పుడైతే ఆఫీస్కి వచ్చినప్పుడు ఆఫీస్లో ఉన్నట్టు నుంచి వాడు పిలిచాడు, ఆ బ్రదర్ ఎక్కడ, ఆ బ్రదర్ ఎక్కడ అని చెప్పేస్తే బ్రదర్ ఇప్పుడే వెళ్ళిపోయాడు, పిలిపించండి. పిలిపించినప్పుడు వచ్చాడట. వచ్చినప్పుడు భక్సింగ్ గారు ఆ సోదరుడు చెప్పండి, సోదరుడా నన్ను క్షమించు, నేను ఆ రీతిగా మాట్లాడుండాల్సింది కాదు, నాకు నెమ్మది లేదు, అసమాధానంతో ఉంటున్నాను. దేవుడు వాక్యము మాట్లాడినప్పుడు దైవజనులసంటి భక్సింగ్ గారు కూడా వాళ్ళు సరి చేసుకుంటూ వచ్చారు. పిల్లారా ప్రవేగ బలం వచ్చినప్పుడు దేవుడినితో మాతో మాట్లాడినప్పుడు మనం సరి చేసుకున్నట్టయితే నువ్వు నేను ఆశించబడేట వారుగా ఉంటావు పిల్లారా. అసమాధానముగా నువ్వు ప్రభు యొక్క బలిలో పాలు పొందకూడదు పిల్లారా. దేవుడు ఆల్రెడీ క్షమించాడు, అయినప్పటికీ నేను ఏం చేస్తామంటే తిరిగి మనం జ్ఞాపకం చేసుకొని మనము అవిటినే జ్ఞాపకం చేసుకున్నట్టు వారు కొట్టాము. జడ్జి తీర్పు ఇస్తాడంట కదా, జడ్జి గారు తీర్పు ఇస్తాడు. తీర్పు ఇచ్చిన తర్వాత ఆ పెన్ను ఏం చేస్తాడంట, ఎరగొట్టేస్తాడు నాబ్ని కదా. నాబ్ని జడ్జి ఒకసారి తీర్పు ఇచ్చేసిన తర్వాత ఆ పెన్ను ఉంటుంది కదా, ఆ పెన్ను ఎరగొట్టేసి అందరి ముందే ఏం చేస్తాడంటే ఆ బుట్టలో వేసేస్తే ఆ ఇరిగిపట్టిన పెన్నుని ఆ బుట్ట తీసుకొని ఏం చేస్తాడంటే వాళ్ళు కాల్చేస్తారు. ఒక్కసారి తీసుకున్న నిర్ణయము తిరిగి ఎవరు కూడా మార్చకూడదు. దాని అర్థం దేవుడు ఆల్రెడీ మనం క్షమించాడు. మనం క్షమించకుండా కదా ఇంకా అసమాధానంతోనే వారి నుండి ఏం చేస్తామంటే మనము తిరిగి తిరిగి రిపీట్ చేసేటువంటి వారు ఉంటాం పిల్లారా. అసమాధానంగా నేను ప్రభు యొక్క బలిలో పాలు పొందకుండా మరి మనము సమాధానముతో మనం సరి చేసుకొని ప్రభు యొక్క బలిలో పాలు పొందక దేవుడు సహాయం చేయండి. రండి మరి ఆరవ వచనం చూసుకుందాం, ఆరవ తలంపు చూసుకుందాం. ఇప్పుడు దీనికి ఏం పేరు పెడదామంటే ఇప్పుడు మరి సమీపంగా దేవునికి సమీపంగా ఉండేటువంటి అనుకుంటాం. దాందిరమునకు సమీపముగా పిల్లారా నువ్వు నేను కూడా దేవుని ఇంటికి అన్ని కూడికలకు రావడానికి కొరకు మనం ఏం చేయాలంటే దేవుని మందిరమునకు దేవుని ఇంటికి నువ్వు నేను కూడా సమీపంగా ఉండేటువంటి వర్గం ఉండాలి. ఇజ్రాయేల్ యొక్క ప్రధానాధికారంట మందిరంకు ఆనుకొనే తన యొక్క ఇల్లుని నిర్మించుకున్నాడంట. అంటే అన్ని విషయాలు అన్ని కూడికలకు నేను దేవుని మందిరానికి మరి దేవునితో నేను సహవాసము చేస్తాను. ఇప్పుడు మరి దేవుని మందిరానికి మనం దూరంగా ఎట్టి పరిస్థితులను కూడా మరి ఉండకూడదు. ఎలాంటి విషయాల్లో మరి ఇప్పటి వరకు మనము ఆరు చూసుకుంటూ వచ్చాము, ఆరు తలుపులను చూసుకుంటూ వచ్చాం. ఏ విషయంలోనైనా సరే దేవునితో మాట్లాడినట్టయితే ఏ విషయంలో తప్పు ఏంటినట్టయితే మనం సరి చేసుకుందాం. రండి ఏడవ తలంపు మనం చూసుకుందాం. రెండవ కొరింథీ చివరిగా రెండవ కొరింథీ ఎనిమిది పదకొండు ఇప్పుడు చాలండి, ఇప్పుడు నెరవేర్చు. దేవుడు నీకు ఇచ్చిన మాటను, దేవునికి ఇచ్చినటువంటి మాటను, దేవునితో నువ్వు చేసుకున్నటువంటి నిబంధనను, దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి ఆ యొక్క మరి మొక్కుబడి, దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి ఆ యొక్క నిబంధనను నెరవేర్చు. ఏమైతే దేవునికి నీకు మధ్యన మరి మొక్కుబడి చెల్లించుకున్నావో అది నీకే తెలుస్తుంటుంది. దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి ఆ నిబంధన అనేకసార్లు అనుకుంటాం కదా, మరి తను కూడా సమయాలు హన్న కదా, హన్న కూడా ఏం చేసింది దేవుని యొక్క సన్నిధిలో తను ప్రార్థిస్తూ వచ్చాయి, ప్రభువా నాకు ఒక బిడ్డను దయచేయి, బిడ్డను దయచేయి. ఇంకా ఆలస్యమేస్తూ వచ్చింది ఒకటి, ప్రభువా నువ్వు నా బిడ్డకి ఇచ్చినట్టయితే నేను నీకు ఇస్తా. ఒక ఉడంబడిక చెప్పండి ఏం చేసింది అన్న, దేవుని యొక్క సన్నిధిలో ఉడంబడికలు చేసుకుంటుంది పిల్లారా, ఒక నిబంధన చేసుకుంది, ప్రభువా నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇస్తా. ఇలాంటి విషయాలు నువ్వు నేను కూడా అనేక భవిష్యత్ చేసుకుంటూ దేవునితో చేసుకున్న నిబంధనను నెరవేర్చు, ఆలస్యం చేయకు. ఎందుకంటే దేవుడు నిన్ను ఇంకా ముందుకు తీసుకొని పోయేటువాడు కుట్టాడు పిల్లారా. నువ్వు ఆ రీతిగా ఉంటున్నావో, నేను బలహీనుడును, ఇంకా నేను దేనికి పనికిరాను, నేను బలహీన ఉన్నాను, నువ్వు ఆ రీతిగానే ఉండకు.
దేవునికి ఆ సన్నిధిలో దేవునికి అప్పచెప్పుకో, ప్రభు నిన్ను మరి ముందుకు తీసుకునేటువంటి వాడుగా ఉంటున్నాడు పిల్లారా. జ్ఞాపకం చేసుకుందాం, ప్రభు యొక్క బలానికి వచ్చినాడు నీవు నేను కూడా. ఇప్పుడు నీ జీవితం ఏ రీతిగా ఉంటుంది? రండి ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి, మనల్ని పరీక్షించుకుందాం. ప్రభు యొక్క బలి దగ్గరకు వచ్చినట్టు నీవు ఇప్పుడు నీ జీవితం ఏ రీతిగా ఉంటుంది? ప్రభు నీతో మాట్లాడుతుంటున్నాడు. అప్పుడు మహాసమాజం ఎదుట దేవుడు దావీదు ఆరాధిస్తూ వచ్చాడు. ఇప్పుడు నువ్వు నేను కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రభు యొక్క బలి ఎదుట ప్రభు నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఇప్పటి వరకు మనము ఏడంతలటువంటి ఏడు మాటలు మనం చూసుకుంటూ వచ్చాము. ఏ విషయంలో అయినా సరే, ఎక్కడైనా సరే ప్రభునితో మాట్లాడుతున్నట్టయితే మనం సరి చేసుకొని యోగ్యంగా ప్రభు యొక్క బలిలో పాలు పొందుతున్నాము. ప్రభు యొక్క దృష్టిలో ఏ రీతిగా ఉంటుందావు, ఏ విషయంలో తప్పిపెట్టున్నావు, ఏ విషయంలో నేను జారిపెట్టున్నావు ప్రభునితో మాట్లాడినట్టయితే, ప్రభునితో మాట్లాడు. ఏడు విషయాలు చూసుకుంటూ వచ్చాం. ఏ విషయంలోనే తప్పైనట్టయితే, ప్రభుని ప్రేమించే విషయంలోను, ప్రభుని సేవించే విషయంలోను, ప్రభుతో చేసుకునే నిబంధన విషయంలోను బహుశా నువ్వు తప్పైనట్టయితే, ప్రభా క్షమించు ప్రభా. ఇదిగో ప్రభా, ఈరోజు నుంచి ఒక తీర్మానం చేసుకుంటున్నాను. నువ్వు నా కొరకు ప్రభా, నేను నీ కొరకు జీవించాలని ఒక తీర్మానం చేసుకుంటున్నాను అని ఎవరైనా సరే ఇక సమయంలో తీర్మానించుకోండి. మా కొరకు ప్రార్థన చేయని చెప్పేసి మీకు చేతులు ఎత్తినట్టయితే మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఎవరైనా సరే, ఎవరైనా సరే ప్లాన్ చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల మా దేవ, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ పరిశుద్ధమైన బలిలో చేయబోతుండగా మేము సరి చేసుకొని యోగ్యమైన రీతిలో పాల్పొనటకు మాకు సహాయం దయచేయమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఒక నిమిషంలో మౌన ప్రార్థన ఉందామండి. మనకి ఎక్కడే పడిపోయినామో, విశ్వాసములుగా మనం పిలువబడుతున్నాం. యు ఆర్ కాల్డ్ యాజ్ బిలీవర్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మరి అవిశ్వాసిగా మారిపోయినామా పరీక్షించుకుందాం. వాళ్ళు చేస్తున్నారు, మనం చేస్తున్నాం, దీంట్లో తప్పేముంది అనుకుంటున్నావా? రెండో కొరింథీ 6:14 ప్రకారంగా మీరు అవిశ్వాసులతోటి జోడుగా ఉండకూడి. వెలుగుకి చీకటికి ఏ సంబంధం? క్రీస్తుకు బయలుకు ఏమి పొత్తు? నేను వారి మధ్య సంచరించి నివాసం చేసేదను అనే జీవముగల దేవుడు మన మధ్య ఉండాలని కోరుకుంటున్నాడు. అపవిత్రత లోకంతో కలిసిపోయేమని కార్యములు దేవునితో సంబంధం కలిగి ఉండలేము ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. మన నడక, మన పడక, మన జీవం మొత్తం ఆయన చూస్తున్నాడు. మన వేషధారణ అన్నీ ఆయన తెలిసే ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా ప్రభా నేను బాగున్నాను అంటే మటుకు నువ్వు పాపంలో పడేసుకుంటున్నావు. ప్రత్యేకమైన జీవితము, ప్రభుతోటి సమానంగా సమీపంగా జీవించే ధన్యత దేవుని మందిరమునికి అంటుకట్టునట. మేము దేవుని మందిరం విడిచిపెట్టాం, దేహం యొక్క
ఇస్రాయేల్ ప్రజలు చేసిన వాగ్దానం. పోయిన వారం ఎక్కడ వెళ్ళినారు? మనం ఎక్కడ పోయినాం? దేవునితో సహవాసం కలిగి ఉన్నావా? ఇష్టముంటే వస్తాం, కష్టమైతే మానేస్తాం. అనారోగ్యం పీడిస్తూ రాలేకపోతే అది వేరే విషయం. కాబట్టి ప్రభు చాలా తీవ్రంగా ఆలోచిస్తాడు, ఎందుకంటే ఆయన ప్రేమించినాడు, తన శరీరాన్ని అప్పగించుకున్నాడు, శిలువలో తన రక్తం కాచినాడు. ఎందుకంటే ఒక పాపి మారు మనసు పొంది నూతనంగా జీవించాలని ఆయన ఒక సంకల్పం. ఇది మర్చిపోయి మనం జీవిస్తే మన భక్తి వైరాగ్యం అంతా వ్యర్థమే. కాబట్టి సరి చేసుకుందాం. ప్రభు కోరుకునేది సరి చేసిన దగ్గర రండి, నేను మీకు క్షమాపణ దొరికితే కృప అనుగ్రహిస్తాను, సాతానుపై విజయం అనుగ్రహిస్తాను. కాబట్టి మన జీవితము, మన ప్రవర్తన మనం బాగానే చెప్తూ ఉంటాం, కానీ వ్యక్తిగత జీవితం, విట్నెస్, సాక్ష్యం, ఇది చాలా ప్రాముఖ్యమైనది. నీ గురించి నా గురించి ఏం చెప్పుకుంటున్నారు? సమాజం ఏం చెబుతుంది? సంఘం ఏం చెబుతుంది? పరీక్షించుకుందాం, సరి చేయబడదాము. ప్రభువా నన్ను క్షమించిన ఆయన, ఇక నుంచి నేను విడిచిపెడతాను. యోగ్యమైన రీతిలో నీకు ఇష్టానుసారంగా ఉండటకు నేను జీవిస్తానని నిర్ణయించుకుంటా ప్రభువా, నాకు సహాయం దయచేయని ప్రార్థన చేయి. అప్పుడు యోగ్యమైన రీతిలో పాలు పొందుటకు మనము అర్హులం. కాబట్టి జాగ్రత్తగా భయభక్తులతోటి, ఇది గంభీరమైన సమయం. ప్రభు బల్ల, తన ప్రేమకు చిహ్నాలు, విశ్వాసులకి ప్రభు రాకడికి పరీక్ష. ఎత్తబడే గుంపులో ఉన్నామా, లేకపోతే విడబడే గుంపులో ఉన్నామా? ప్రభు త్వరగా రానున్నాడు, పరీక్షించుకుందాం, సరి చేయబడదాం. నేను మీకు అప్పగించదాన్ని ప్రభువులను పొంది తిని, ప్రభువైన యేసు తను అప్పగింపడి రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాసులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకే విరబడి నా శరీరము, నన్ను జ్ఞాపం చేష్టకే దీని చేయని చెప్పాను. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మీకు స్తోత్రం చెల్లియేసుకుంటున్నాం నాయన. నా తండ్రి, మా యొక్క పాపాల నిమిత్తం కొరకు మీ యొక్క పరిశుద్ధమైన శరీరాన్ని అతని మా కొరకై చారలు చారలుగా దునబడింది, క్రొడాలతో కొట్టబడింది ఆయన. మేము చేసిన పాపము నీ భుజాన మీద వేసుకున్నావు ప్రభువా. నీ ప్రేమ ఎంత గొప్పది ఆయన, కలవసిరికి నీ శరీరం అప్పగించుకున్నావు. నీ శరీరాన్ని సూచించి ఈ యొక్క రొట్టెని బట్టి వంద స్తోత్రమైనా దీవించండి, ఆశ్రయించమని యేసు ప్రభు నా ఉన్న ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఎవరైతే పరీక్షించుకున్నారో, యోగ్యమైన రీతిలో పాల్గొంటకు నిర్ణయించుకున్నారో, మీ కుడి హస్తాన్ని చూపించండి, మీ దగ్గరికి రొట్టె తీసుకురాబడుతుంది. ఎవరైతే ఇంకా మారు మనసు పొందకుండా, పాప క్షమాపణ పొందకుండా, నీటి బాప్తిసం సాక్ష్యం లేకుండా దయచేసి మీ యొక్క పాలలో పాలు పొందకండి, అది మీకు మంచిది కాదు. ఇది ప్రభువు వల్ల, పరిశుద్ధుల వల్ల. కాబట్టి సరిచేసిన వారు మీ కుడి హస్తాన్ని చూపించండి, మీ దగ్గరికి రొట్టె తీసుకురాబడుతుంది, చిన్న ముక్క తీసుకొని ప్రక్కు వారికి అందించండి.
త్వర త్వరగా చిన్న మొక్క తీసుకుని ప్రకారం దించండి, ఆలస్యం చేయకండి. ఇంకా ఎవరికైతే అందలేదో మళ్ళా రొట్టె అందలేదో మీ కుడి వస్తాను చూపించండి, మీ దగ్గరికి రొట్టె తీసుకురాబడుతుంది. ఇంకెవరికైనా అందలేదో దయచేసి మీ కుడి వస్తాను చూపించండి. రొట్టె తీసుకునే వారు ఛేదించండి. ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన ఒక పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తమైన కృత నిబంధన, నన్ను జ్ఞాపం చేసుకు ఛేదించండి అని చెప్పాను. ఈ రొట్టె తిని పాత్రను తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మనమును ప్రచురించేదారు. ప్రేమగల తండ్రి, దయగల ప్రభు, మీకు స్తోత్రం తెలియజేసుకుంటున్నాం. మీరు మామి నిమిత్తం కొరకై శివలో కార్చిన మీ యొక్క పరిశుద్ధ రక్తమునైనా పుణ్య రక్తము, నీ దోషమైన రక్తం నా తండ్రి ప్రభా, మరి మీరు కార్చిన మీ రక్తానికి ప్రభానికి స్తోత్రం తెలియజేసుకుంటున్నాం. మనం కడిగినావు, నీతిమంతులుగా చేసినాం, నీ రాజ్యానికి వారసులు చేసినందుకై స్తోత్రం తెలియజేసుకుంటున్నాం. మీ రక్తాన్ని సూచించి యొక్క పాత్రను బట్టి వందాలనైనా దీవించండి, ఆశీర్వించమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఎవరైతే రొట్టెలో పాలు పొందినారో ఈ పాత్ర కూడా మీరు పాలు పొందవలసిన మనం చేస్తున్నాం. మీ కుడి హస్తాన్ని చూపించండి, మీ దగ్గరికి పాత్ర తీసుకురాబడుతుంది. దయచేసి మీ కుడి హస్తాన్ని చూపించండి, ఇంకొకరికి అందలేదో
పాత్ర అందలేదో దయచేసి మీకు చూపించండి. మీ దగ్గరికి పాత్ర తీసుకురాబడుతుంది. అట్లా పాస్ ఆన్ చేసేయండి, పక్కనకు అందించండి త్వర త్వరగా. ఇంకా ఎవరికైతే అందలేదో దయచేసి కనపడే విధంగా మీకు కూడా వస్తా అని చెప్పించండి. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మీకు స్తోత్రం చెల్లిచేసుకుంటున్నాం నాయనా. మీరు ఎంతైనా ఎంతైనా నమ్మదగిన దేవుడివి, మంచి దేవుడివి నా తండ్రి ప్రభా. మరి ఎవరైతే యోగ్యమైన రీతిలో బల్ల చేవేశారో వారిని బట్టి వందాల స్తోత్రం నాయనా. వారు అంతం వరకు వారి యొక్క నిర్ణయాన్ని తీర్మానాన్ని స్థిరపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ప్రభా మరి నా తండ్రి ప్రభా రెట్టి ద్రాక్షారసము నా తండ్రి మిగిలిన యొక్క రొట్టె ద్రాక్షరసాన్ని నా తండ్రి శారీరక సంఘాన్ని సూచిస్తుంది. ఇంకా రక్షింపబడని నీ ప్రియుని సూచిస్తుంది. అనారోగ్యంతో బాధపడుతూ నీ సన్నిధిని రాలేపోయిన వారిని సూచిస్తుంది ప్రభా. ఇంకో తరుణం దయచేసి కరుణించి ప్రభా దయచేసిందిగా ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, మీకు స్తోత్రములు. పరలోకంలో ప్రభా మరి అనేక మంది ప్రభా నీ ప్రజలు ఇంకా రక్షణ పొందకుండా నా తండ్రి నీ ప్రజలు కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రభావాన్ని రక్షణలోకి తీసుకురాసి నా తండ్రి ప్రభావం రక్షణతో అలంకరించవలసిందిగా ప్రార్థన చేస్తాం నైనా. అలాంటి వారిని జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి ప్రభా. జయరాజ్ మోజస్ని, మార్క్ మోజస్ని, సహోదరి కోటేశ్వర గారిని, సత్యనారాయణ మౌళి కోటరస్ని, ఆర్ కొండలరావుని, సుదర్శన్ హస్బెండ్ ఆఫ్ సృజన, నా తండ్రి ప్రభా మరి పాల్ ప్రతాప్, రవి తేజ, వెంకటస్వామి కోసం ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి కిషోర్, కేకే యాదవరావు, నరేష్, సురేష్, రామ్మోహన్ రెడ్డి ఫ్యామిలీ, శ్రీకాంత్, పాల్ ప్రతాప్, వెంకటేష్, ప్రభాకర్, కొండలరావు కోసం ప్రార్థన చేస్తున్నాం. కృపారావు, ప్రసాద్, వెంకటేశ్వర, మోహన్, నా తండ్రి సహోదరుడు ప్రభాకర్, స్వాతి, నా తండ్రి లిల్లీ సహోదరి లిల్లీ శాల్వేషన్ కోసం, టీ కిరణ్, నా తండ్రి ఆనంద్ కుమార్ ఖమ్మం, సాయిబాబు, గౌతమ్ నగరన్ ఫ్యామిలీ, ఎలైట్ తండ్రి ప్రభా మరి బాప్తిజం కొరకే సిద్ధపరచనైనా. అనారోగ్యంతో బాధపడుతున్న మీ బిడ్డలకి జ్ఞాపకం చేసుకుని తండ్రి నా తండ్రి వాళ్ళని ముట్టి బాగు చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మీ దాసురాలను ఆంటీని బట్టి వందల స్తోత్రములు నా తండ్రి ప్రభా. మరి మీరు దర్శించి నా తండ్రి ముట్టి బాగు చేసినందుకే వందల స్తోత్రములు. నా తన నూతన బలము, నూతన శక్తి, నూతన అభిషేకం దయచేయి ప్రభా. మీ యొక్క కార్యం జరవేర్చవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా వజ్రం ఆంటీ కోసం ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి ప్రభా. ఆమె వృద్ధాప్యంలో తండ్రి ప్రభా మరి నా తండ్రి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుంది, మీ కృప చూపించండి. అదేవిధంగా బ్రదర్ మ్యాచెస్ కోసం ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి ప్రభా. హెప్సిబా బ్యూలా కోసం ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి. ప్రశాంత్ నగర్ నా తండ్రి ప్రభా. అదేవిధంగా వజ్రమ్మ సిస్టర్ కోసము, వైఫ్ ఆఫ్ బ్రదర్ ఐజయా, నా తండ్రి రేపు దినము నా తండ్రి కంటి ఆపరేషన్ అయినా నా తండ్రి సక్సెస్ఫుల్గా జరగటకు ప్రభా మీ కృప చూపించండి. నా తండ్రి మీ నామ మహిమపరచుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తాం. సహోదరుడు సాల్మోన్, నా తండ్రి నాగోల్, సిస్టర్ రాజమణి సిస్టర్ కోసం ప్రార్థన చేస్తాం. స్వీటీ ఫ్రూటీన్ ఫ్యామిలీ కోసం, సిస్టర్ యేసుదయమ్మ ఆంటీ కోసం ప్రార్థన, ప్రేమలీల ఆంటీ కోసం, రిప్కమ్మ ఆంటీ కోసం ప్రార్థన చేస్తున్నాం. అయ్యా రిప్కమ్మ ఆంటీ కూడా జ్వరంతో బాధపడుతుంది నా తండ్రి, తీవ్రమైన మరి కుడి భుజం నొప్పితో బాధపడుతుందైనా నా తండ్రి ప్రభా మీరు ముట్టి బాగు చేయండి, నీ బలము శక్తి దయచేసిందిగా ప్రార్థన చేస్తాం నా తండ్రి ప్రభు. అదేవిధంగా సహోదరు ఓబేదన్ ప్యాట్రిక్, జ్యోతి సిస్టర్ కోసం, మదర్ ఆఫ్ బ్రదర్కి బ్రదర్ కిషోర్, ఆమె కూడా జ్ఞాపం చేసుకుని తండ్రి. అదేవిధంగా తండ్రి సిస్టర్ ఏ లక్ష్మి తల్లిగారు, మరి శామ్యుయల్ తల్లిగారి కోసం ప్రార్థన చేస్తున్నాం. బేబీ జాస్పర్, డాక్టర్ ఆఫ్ బ్రదర్ జోషి, కాంతమాండి కోసం, కళవత్ సిస్టర్ కోసం, ఎస్తిరమాండి కోసం, భాస్కర్ కాంతమాండి జ్ఞాపం చేసుకుని తండ్రి నా తండ్రి. అదేవిధంగా వసంత ఆంటీ, శామ్యుయల్ సరోజ, మీనాక్షమ్మ ఆంటీ,
నా తండ్రి జయ మునిస్వామి ఆంటీ కోసం ప్రార్థన చేస్తున్నాం. కే సుజాత సిస్టర్ కోసం, వైఫ్ ఆఫ్ లేట్ పునరుద్ధరణరావు మరియమ్మ కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రేమమ్మ సుధీర్ తల్లి గారిని, రాజవ్వ కోసం ప్రార్థన చేస్తున్నాం. నాయన అన్నమ్మ ఆంగడ వృద్ధాప్యంలో తండ్రి మీరు తండ్రి బలము శక్తి దయచేయండి. ఇస్తేరమ్మ దినేష్ వాళ్ళ నాయనమ్మ కోసం ప్రార్థన చేస్తున్నాం. నా తను మీ కృపానుగ్రహించిన తండ్రి మీకు స్తోత్రములు. అదేవిధంగా తండ్రి నవనీతమ్మ కోసం ప్రార్థన చేస్తున్నాం. మదర్ ఆఫ్ సిస్టర్ రూత్ జాషువా. తనీష్ కోసం ప్రార్థన చేస్తున్నాం. శ్రీనివాస్ రాజ్, నా తండ్రి బ్రదర్ రామకృష్ణ, లక్ష్మీ సిస్టర్ కోసం ప్రార్థన చేస్తున్నాం. లక్ష్మీ తండ్రి తండ్రి గారిని సహోదరి కోసం ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి మీ కృప దయచేయని తండ్రి తండ్రి ప్రభు ముట్టి బాగు చేస్తుంది మనం చేస్తున్నాం. ఇతర దేశాలు మా బిడ్డలు జ్ఞాపకం చేసుకుని తండ్రి డాక్టర్ అరుణ్ మ్యాథ్యూస్ కోసం, రేచల్ బ్లాండిన, షకినా గ్లోరీ కోసం ప్రార్థన చేస్తున్నాం. సమాధానం యూకే లస్చర్లో, బ్రదర్ సురధీర్ సలమీ ప్రిన్సీ శామ్యుయల్ రాజ్ కాలిఫోర్నియాలో, ఇమానుయల్ రామకృష్ణ టొరంటోలో, నా తండ్రి ప్రభు జాన్ యుఎస్, నా తండ్రి ప్రభు జ్ఞాపకం చేసుకోండి. సునీల్ ఆస్ట్రేలియాలో, సన్ ఆఫ్ కాంతమ్మ ఆంటీ, విపుల్ అండ్ ఫ్యామిలీ న్యూజిలాండ్లో, ప్రణయ్ పోలాండ్లో, దిలీప్ అండ్ డాక్టర్ నిధి ఆస్ట్రేలియాలో, రాజేష్ రాధిక అండ్ చిల్డ్రన్, రజిత రాంద్రప్రసాద్ రక్షిత్ కోసం ప్రార్థన చేస్తున్నాం. బంగారాజు మినిస్ట్రీ కోసం అభిషేక్ డేవరిన్ టర్కీలో, నా తండ్రి అరుణ్ రోదయ్ అండ్ ఫ్యామిలీ ఆస్ట్రేలియాలో, జాక్లిన్ అశ్విని కుమార్ యుఎస్ఏలో, రోహన్ బోస్టన్లో, నా తండ్రి నిరీక్షణ చికాగోలో, మను రాహుల్ కెనడాలో, ప్రభా మీడ్లు మీ కాపుదల మీ భద్రత ఉంచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి ఉద్యోగాలు దయచేయండి ప్రభా. నా తండ్రి ప్రభా మీ సంరక్షణలో ఉంచండి, మీరు పోషించండి, మీకు స్తోత్రములు. అదేవిధంగా తండ్రి జాబ్స్ కోసం, గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నాయినా, నా తను జ్ఞాపకం చేసుకో. లీడియాని జ్ఞాపకం చేసుకో. బ్యాంక్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతుంది. సహోదరి పల్లవి సిస్టర్ కోసం ప్రార్థన చేసాం. ఎగ్జామినేషన్ అట్ అబ్రాడ్, దానికోసం జ్ఞాపకం చేసుకుని తండ్రి. నా తండ్రి మా బిడ్డలు కూడా మరి ఎగ్జామ్స్ రాసిన, టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసినారు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసినారు, నా తండ్రి స్కూల్ ఎగ్జామ్స్ కూడా ప్రభావ మరి జరుగుతున్నానైనా. మీ బిడ్డలు మంచి మార్క్స్తో పాస్ అవ్వడానికి సహాయపడండి, వారి భవిష్యత్తుకు దీవించండి, ఆశ్రయించనైనా. ప్రశాంత్ కుమార్ డిఎస్ఐ ఎగ్జామ్స్ కోసం ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ఈఎస్ఐ ఎగ్జామ్స్, నా తండ్రి ప్రభా నర్సింగ్ ఎగ్జామ్స్, నా తండ్రి జ్ఞాపకం చేసుకుని, రిబకా జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఇంకా సహోదరుడు జ్ఞాపకం చేసుకోండి. వారు కూడా ప్రభా మరి మీ యొక్క జ్ఞానంతో నింపి, నా తండ్రి చాలా కాంపిటీషన్ ఉంటుంది ప్రభా, అయినా కానీ మీ యొక్క సామర్థ్యము, నా తండ్రి మీ యొక్క నా తండ్రి తెలివి అతని బిడ్డలకు దయచేసి తండ్రి ప్రాసటకు జాబ్స్ అటకు సహాయపడినాయి నా మీకు స్తోత్రములు. అరుణ్ తేజ కోసం ప్రార్థన చేస్తున్నాం. ఎంసెట్ కోసం, చరణ్ తేజ కోసం ప్రార్థన, డిగ్రీ నా తండ్రి. అదేవిధంగా ప్రభా మరి తండ్రి బిడ్డలు కూడా ప్రభా ఎగ్జామ్స్, డిగ్రీ ఎగ్జామ్స్, ప్రభు ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ రాసినారు, వారికి జ్ఞాపకం చేసుకుని తండ్రి. మ్యారేజ్ కోసం ఎదురు చూసిన బిడ్డలకు జ్ఞాపకం చేసుకుని. ప్రసాద్, సన్ ఆఫ్ లేటర్ బ్రదర్ జోసఫ్, జోత్సన, బిందు, నిఖిత, ప్రభాకర్, దినేష్, చక్రవర్తి, విజయానంద్, డాక్టర్ రష్మిని, డెబోరాని, షైనా, షైనీ, ఎస్తేర్, బ్యూలాని. అదేవిధంగా తండ్రి ప్రభా రోహన్ యొక్క మ్యారేజ్ కోసం ప్రార్థన చేస్తున్నాం. టెన్త్ మే నాయన, ప్రతి ఒక్కటి కూడా ప్రభు మీ సమకూర్చండి, మీ నామ మహిమపరిచే విధంగా ఘనంగా జరిగించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి చిల్లన్ కోసం ప్రభా మరి, నా తండ్రి తల్లుల కోసం, పిల్లలేని తల్లుల కోసం ప్రార్థన చేస్తున్నాం. దివ్య, రాకేష్ వర్మ కోసం, జ్యోతి, శాంతి, మరేచల్ కోసం, ఫీబి, లిలీ, ఫ్లోరెన్, స్టీవెన్సన్, బ్యూలో, హరిశంకర్, సందీప్, అక్షయ, రిప్కా అండ్ మధు, సిస్టర్ వనజ కోసం ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి ప్రభు మరి కన్ఫైన్మెంట్, నా తండ్రి డెలివరీస్ కోసం సిద్ధంగా ఉన్న వాళ్ళు జ్ఞాపకం చేసుకోండి. ఫ్రూటీ నాగోల్, వనజ, మణికంఠ, ప్రియ, వైఫ్ ఆఫ్ ప్రణయ్, తండ్రి స్వప్న కోసం ప్రార్థన చేస్తాం. సహర్ష, అదేవిధంగా మహేశ్వరి కోసం కూడా ప్రార్థన చేస్తాం. సిక్స్త్ మంత్ ఎంటర్ అయింది ప్రభా, జ్ఞాపకం చేసి మంచి ఆరోగ్యం దయచేయి. నా తన ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూసే బిడ్డలకి జ్ఞాపకం చేసుకో. దీప్తి, జనగం టు హైదరాబాద్, శ్రీకాంత్, తండ్రి ప్రభా హైదరాబాద్లో ఉండే కృప చూపించనైనా. ఇతర దేశాల్లో నా తండ్రి ప్రభా బిడ్డలు ఉన్నారనైనా, వారి జ్ఞాపకం చేసుకుని ఉద్యోగరీతంగా దూరంగా ఉన్నారు. కళ్యాణ ఫ్యామిలీ అండ్ అసన్సోల్, సూజ న్యూఢిల్లీ, లావణ్య పూణేలో జ్ఞాపకం చేసుకో ప్రభా. నా తన హౌస్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళని జ్ఞాపకం చేసుకుని తండ్రి. మార్తా మాంటిని జ్ఞాపకం చేసుకో ప్రభా. నా తండ్రి ప్రభా చుట్టుపొరుగు ఇరుగు పొరుగు వారు కూడా ఆటంకంగా ఉన్నారు ప్రభా. నా తండ్రి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. సాతాని యొక్క నా తండ్రి క్రియలను లయపరచండి, మీ నామ మయపరచుకోండి. వృద్ధాప్యంలో తండ్రి నా ఆమె యొక్క హృదయ వాంచి తీర్చండి. టీ సుధాకర్ కోసం ప్రార్థించాం, బ్రదర్ డేవిడ్ కోసం ప్రార్థన. నా తండ్రి కన్స్ట్రక్షన్ కూడా సహాయపడినైనా, నా తండ్రి ప్రభా ప్రతి ఒక్కటి ఆటంకం తీసివలసిందిగా త్వరగా కంప్లీట్ అడుగు సహాయపడండి. నా తండ్రి సహోదరు కోటేశ్వరరావు గారి కోసం సత్యవేదం, నా తండ్రి ప్రభా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్న ప్రభావం కూడా త్వరగా కంప్లీట్ అడుగు సహాయపడినైనా, మీ నామం మైపరచుకోండి. అదేవిధంగా తండ్రి బిజినెస్ కోసం చేసేవారిని, జాబ్స్ కోసం డానియల్, నా తండ్రి హేనా హెనోక్, శాంసంగ్ న్యూఢిల్లీలో డానియల్ చేసే ప్రభావ మరి యొక్క బిజినెస్ ఉపాసన సంస్థను జ్ఞాపకం చేసుకుని బలపరచండి. నా తండ్రి ప్రభావ కన్స్ట్రక్షన్ వర్క్ చేసేవాళ్ళు నాగరాజుని, నరేష్, రాకేష్ చిల్డ్రన్ కోసం, సిస్టర్ ఆఫ్ లిల్లీ, మహేశ్వరి జాబ్ కోసం, భర్త ప్రతీప్ కోసం, సుదర్శన్ కోసం ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి అదేవిధంగా టీ నాగేంద్ర జాబ్ కోసం ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి ఫ్యామిలీస్, సురేష్, రేణుక, సంగీత, అక్షయ్ కోసం, టీ అనిల్ కుమార్, కళావతి,
అనిల్ కుమార్ కళావతి ప్రిన్సి జెన్సి రాకీ కోసం, నా తన సిస్టర్ వసుంధరన్ ఫ్యామిలీ, అదేవిధంగా శ్రీకార్ సంపూర్ణ సిస్టర్, నా తన చిల్లన్ కోసం రషిత పర్షిస్ ఆశీష్ కోసం ప్రార్థన చేస్తున్నాం. నా తన నరేష్ రోజా సాత్విక్ సాకేత్ కోసం కుటుంబం జ్ఞాపం చేసుకో. నా తను దీవించండి. రాగేష్ భూలక్ష్మి చిల్లన్ వారి గుడికి దీవించిన ప్రభా. నా తన ఇర్మియా కోసం ప్రార్థన చేస్తున్నాం. నా తన నాగేశ్వరి కోసం రక్షణ కోరికే ప్రభా. సన్ స్నిహాల్ కోసం ప్రార్థన చేసి ఇర్మియాను కూడా జ్ఞాపం చేసుకుంటా దీవించండి తండ్రి ప్రభా. మరి అదేవిధంగా సంధ్య సన్ డాక్టర్ల కోసం ప్రార్థన, ప్రభాకర్ గోపి కోసం ప్రార్థన, స్వాతి కోసం ప్రార్థన చేస్తున్నాం. రక్షణ దయచే ప్రభా. మరి ప్రభాకర్ గోపి జాబ్స్ దయచేనైనా. అదేవిధంగా కమలాబాయి నా తన వృద్ధాప్యం ఉంటుంది, ఆమె ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, నా తన కుటుంబ సమస్యలు తీర్చండి అయినా. ఆమె కూడా ప్రభా నీ మందిరాన్ని తోడుకొని రండి, నిజమైన రక్షకుడు తీసుకుని సహాయపడినైనా. భాను కార్తిక్ ప్రేమిల కోసం ప్రార్థన చేస్తున్నాం. రక్షణ దయచే ప్రభా. మరి భాను కార్తిక్ యొక్క సమస్యలను తీర్చండి అని నా తండ్రి ప్రభా. అదేవిధంగా మినిస్ట్రీ కోసం నా తండ్రి ప్రభా రత్నం ల్యాప్టాప్లో సంపత్ లక్నంలో ఎస్తే దేవదాస్ సిస్టర్, ఆమె పరిచయం జ్ఞాపం చేసుకుని తండ్రి. అదేవిధంగా ప్రభా మరి చౌదరిగూడలో జోసెఫ్ ఆయన మినిస్ట్రీకి జ్ఞాపం చేసుకో. వెంకయ్య సహోదరుడు మినిస్ట్రీ న్యూజెర్సీలేం. అదేవిధంగా తండ్రి ప్రభా మీ కార్యం జరిగించి నా తండ్రి ప్రభా బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి అభిషేక్ కోసం ప్రార్థన, చైతన్య కోసం ప్రార్థన చేస్తున్నాం, మాణికరావు కోసం, ఫాతిమా కోసం ప్రార్థన, మేకల ఇలీషా నీతారాణి కోసం, అత్సయ్య అశ్వరయ్య కోసం ప్రార్థన. నా తండ్రి ప్రభా జ్ఞాపం చేసుకుని తండ్రి శృతి కోసం, కళాధర్ కోసం, కీర్తి కోసం ప్రార్థన చేస్తున్నాం. కొత్త కోసం అయినా మనం బలపరచండి, స్థిరంగా సంఘం నిలకడగొండి కృప చూపించండి. స్వాతి భావని శారద సుదర్శన్ కోసం ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి కళావతి తల్లి లక్ష్మి కోసం ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి యశ్వంత్ నా తండ్రి ప్రభా మరి సాయి కోసం ప్రార్థన చేస్తున్నాం. తల్లి రక్షణ కోసం, ఆరోగ్యం కోసం నా తండ్రి కళావతి సిస్టర్ యొక్క నా తండ్రి బిజినెస్ జ్ఞాపం చేస్తాం. మంచి ఆరోగ్యం దయచే ప్రభా. మీ కృపానుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రములు. అదేవిధంగా రవీంద్ర, స్వాతి, రికాంక్ష, రిషిత బిడ్డలకు జ్ఞాపంచుకొని దీవించండి తండ్రి ప్రభా. మరి అదేవిధంగా సంఘం యొక్క పరిచర్యలో ప్రభా మీరు మీ యొక్క సహాయం మేము కోరుకుంటున్నాం నాయన తండ్రి. ప్రత్యేకంగా బీబీఎస్ మినిస్ట్రీ కోసం ప్రార్థన చేస్తున్నాం. 22 నుంచి 3 వరకు నా తండ్రి ప్రభా మీ కృప కార్యం జరిగించండి. నా తండ్రి ఘనంగా జరిగించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి ప్రభా మరి మీ యొక్క ఉద్దేశాలు నెరవేర్చండి. నా తండ్రి ప్రభా పిల్లలను సేకరించడానికి మీరు సహాయపడండి వలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. వ్యాన్ కోసం ప్రార్థన చేస్తున్నాం నాయన. మరి త్వరగా రావడానికి సహాయపడండి. మరి బుక్ రూమ్ కన్స్ట్రక్షన్ కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మీకు స్తోత్రములు. అదేవిధంగా తండ్రి ప్రభా మరి ఇంతవరకు మీరు చూపిన ప్రేమ కొరకే నా స్తోత్రం నైనా. నా తండ్రి మీరు తండ్రి మీ యొక్క నా తండ్రి సహోదరుడు నా తండ్రి ఫిలోమాన్ గారిని తీసుకొచ్చినావు ఎల్షద్దా నుంచి పరిచయంలో వాడుకునికే వంద స్తోత్రములు. నా తండ్రి ప్రభా మరి తక్కిన భాగం కూడా దీవించండి. నా తండ్రి ప్రభా అన్న ప్రసంగ కార్యక్రమం ప్రభావ అన్ని విషయాల్లో మీరు సహాయపడవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలకి క్షేమము నా తండ్రి అభివృద్ధి కలగజేయవలసిందిగా ప్రార్థన చేస్తూ మీకే స్తోత్రం తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా తండ్రి నా తండ్రి ప్రభా వరప్రసాద్ తల్లి గారిని కూడా ప్రభా మరి మీరు తీసుకున్నారు. నా తండ్రి కుటుంబం ఆదరించండి, ధైర్యపరచండి. తను కూడా తిరిగి మరి పరిచయంలో వాడబట్టుకు సహాయపడవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి నిస్పృహ నిరాశను తప్పించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రం తెలియజేసుకుంటూ మా ప్రభు మార్చుకున్న యేసు క్రీస్తునామన్న స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఒక చిన్న వాక్య భాగం చూసుకొని మనం ముగించుకుంటాం. మన మధ్యలో మరి సోదరుడు ప్రసన్న మరి రవలి దేవుడు వారు ప్రేమించి వారికి ఇచ్చినటువంటి మరి బిడ్డ ఇవాన్ కొరకు మనం ప్రార్థిస్తాం. రండి ఒక మాట చదువుకుందాం. ఆదికాండము 21:8 ఆదికాండము 21:8 దయచేసి చదవండి ఎవరైనా ఒకరు. 21:8 ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను.
రెండవ భాగము రండి, రెండవ భాగంగా నాలుగవ అధ్యాయం మత్తయి సువార్త నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనను. మూడవదిగా మొదటి పేతురు రెండవ అధ్యాయం మూడవ వచనం కింది వచనం చదవండి, కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. మనం మూడు వచనాలు చదువుకుంటూ వచ్చాము. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచాడు కదా. పాలు విడిచిన తర్వాత ఇప్పుడు ఏం కావాలా? బలమైన ఆహారం. దేని వాక్యంలో చూస్తున్నట్టయితే, మరి మత్తయి సువార్త నాలుగవ అధ్యాయం చూస్తుంటే, మనుషులు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట అంటే వాక్యం కదా. మరి వాక్యము ఈ లోకంలో, మరి శరీరమునకు ఈ బలమైన ఆహారము, తర్వాత ఆత్మకు చూడండి, పేతురులో మనం చూస్తూ వచ్చాము కదా. పేతురులో ఏమాట, పేతురు 2:3, మరి కొత్తగా జన్మించిన శిష్యును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము. తల్లి అనేటువంటి ముఖ్యంగా తల్లిదండ్రులు అనేటువంటి వారు, మరి ఇప్పుడు ప్రసన్న రవలి ఎక్కడున్నారు? బ్రదర్ ప్రసన్న, ప్రసన్న సిస్టర్ రవలి, ప్రసన్న బ్రదర్, మీరిద్దరు కూడా అజ తల్లిదండ్రులుగా కదా, మరి శరీరానుసారంగా బలైన ఆహారము మనం ఇవ్వాల్సిన వారం ఉంటున్నాం తల్లిదండ్రులుగా బాధ్యత. తర్వాత మరి రెండు దానికంటే ముఖ్యమైనటువంటిది, పేతురు 2:3 చూసినట్టుగా నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నిర్మలమైన పాలవలన, మరి పాలు అనగా వాక్యమును పాలు కదా. మరి సామెతలు 22:6 దయచేసి చదవండి అన్న, ఒక 5 మినిట్స్. 22:6 సామెతలు 22:6, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు బాలుడు నడవలసిన త్రోవను వానికి ఏం నేర్పించాలా? ఇప్పుడు బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పు కదా, దేవుని వాక్యం సెలవిస్తుంటుంది. ఏం నేర్పించాలా? వాక్యం నేర్పించాలా, ప్రాముఖ్యమైనటువంటిది. నిర్మలమైనటువంటి వాక్యము, స్వచ్ఛమైనటువంటి వాక్యము రక్షణలో ఎదుగు నిమిత్తము. ఎప్పటి నుంచి అంట? బాలుడు నడవలసినటువంటి దినము నుండి. అందుకే చిన్న బిడ్డలు ఆ సమయంలో వాక్యములో బిడ్డలను పెంచకుంటే తర్వాత ఎదిగిన తర్వాత అప్పుడు పశ్చాత్తాపడతారు, అప్పుడు బాధపడే దినం వస్తుంటుంది అనమాట. అలా కాకుండా మరి బలమైన ఆహారముతో ఈ దినం, మరి బలమైన ఆహారం మనం ఇస్తున్నాం అయితే, తర్వాత దానికంటే ప్రాముఖ్యమైనది మరి దేవుని యొక్క వాక్యములో మనం పెంచేటటువంటి వారంగా ఉండాలని మరి దేవుని చేత మనం హెచ్చరించబడుతున్నాము. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము. ఏం నేర్పించాలి చెప్పండి? తల్లిదండ్రులంటే వారు ప్రసన్న రావాలి, ఏం నేర్పించాలా? వాక్యము. ఈ వాక్యంలో ఒక చిన్న ప్రశ్న, మరి ఎవరు నేర్పించాలా? తల్లి నేర్పించాలా, తండ్రి నేర్పించాలా? చెప్పండి, ఎవరు అంటారు తల్లి నేర్పించాలా? బాలు దేని వాక్యం సెలవిస్తుంటుంది? బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము. ఏం నేర్పించాలా? వాక్యము. ఆ వాక్యం తల్లి నేర్పించాలా, తండ్రి నేర్పించాలా? ఇప్పుడు తల్లి నేర్పించాలన్నారు. బ్రదర్స్ మీరేమైనా చెప్తారా? బ్రదర్స్ సైలెంట్గా ఉన్నారు, వాళ్ళ పని అయిపోయింది అనుకుంటున్నారా? ఇద్దరు కాదు, ఏదో ఒకటి చెప్పాలా. తల్లి అంటారు. ఓకే, ఎఫ్ఏసి రండి, ఎఫ్ఏసి రాసిన పత్రిక ఎఫ్ఏసి 6:4. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. చెప్పండి, ఇప్పుడు మనము దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఎవరు నేర్పించాలా? ఇప్పుడు ఏమి ఆన్సర్ ఎక్కడ పోయింది? తల్లి ఎక్కడ పోయింది?
దేవునికి వాక్యం ఏమంటారు తెలుసా, తల్లి ఏమంటే తెలుసా, అయ్యా వాడికి ఎంత చెప్పినా నా మాట, ఎందుకంటే తండ్రి మాట నీ తండ్రి. అరే తండ్రి డాడీ వస్తున్నాడంటే ఏం చేస్తాడు గమ్మున, ఆ చిన్నోడు అప్పుడు పుట్టిన పిల్లోడికి వయసు ఎంతమ్మ, డాడీ వచ్చిన చెప్తే భయపడతాడు, ఇప్పుడు డాడీ భయం ఎంత ఎక్కువ ఉంటుంది ఉంటుంది. సో కాబట్టి మరి వాక్య ప్రకారంగా చూసినట్టయితే మరి తండ్రి యొక్క బాధ్యత ఏంటుంది పిల్లరా, అంటే తల్లి ప్లస్ తండ్రి, కానీ ముఖ్యమైన బాధ్యత తండ్రిగా ఉంటుంది. ఇప్పుడు ప్రసన్న కూడా కానీ దినం నుండి కదా చిన్నటి నుండి బలమైన ఆహారం ఇస్తూ మరి వాక్యం అనేటువంటి ఆహారం చేత మరి తన బిడ్డలను దేవుడు వాళ్ళు పెంచినప్పుడు మరి ఎంతో మరి మనుషుల అయ్యేందును దేవుని అయ్యేందును వారు వరదలేటువంటి వారుగా ఉంటున్నారు. ఆ రీతిగా మరి ఇవన్నీ కూడా మరి దేవుడు ఆ రీతిగా మరి వదలని చేయటం కొరకై మరి దేవుడు సాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, పరిశుద్ధనామమును బట్టి వేలాది వెలస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ప్రసన్న మరి రవలికి మీరు అనుగ్రహించినటువంటి రెండవ సంతానం కొరకు స్తోత్రములు. ఆ బిడ్డను మరి ఇంతవరకు మరి కాపాడి భద్రపరిచిన నీ కృపను బట్టి స్తోత్రములు తండ్రి. ఇంతవరకు తండ్రి నాయన పాలతో మరి ఆ బిడ్డను పెంచగలగడానికి నీ కృప చూపారు, నీకు స్తోత్రములు తండ్రి. ఇప్పుడు మరి బలమైనటువంటి ఆహారమును మరి తీసుకోవడానికి బిడ్డకు మీరు సహాయం చేయమని, తల్లిదండ్రులకు కూడా ఏ విధంగా ఆ బిడ్డను మరి పెంచాలనో మరి తండ్రి వారికి నేర్పించము తండ్రి. ఇంతవరకు కూడా మరి తండ్రి నిదాసుని ద్వారా మరి చెప్పబడినటువంటి మాటలను మీరు వారికి మరలా జ్ఞాపం చేసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను. మా ప్రభా వాక్యం అనేటువంటి పాలతో ఆ బిడ్డను పెంచడానికి సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను. అంతేకాకుండా మరి తండ్రి బాలుడు నడవలసినటువంటి మార్గమును ఆ బిడ్డకు నేర్పించినట్లు సహాయం చేయండి. వాడు పెద్దవాడైనప్పుడు అందులో నుండి తొలగిపోకుండా నీ మార్గంలో నడవటానికి ఆ బిడ్డకు సహాయం దొరుకుతుంది కనుక మా ప్రభా తల్లిదండ్రులు ఎంతో మరి మా ప్రభా భయము భక్తిని కలిగినటువంటి వారై ఆ బిడ్డను పెంచడానికి నీ కొరకై పెంచినట్లు సహాయం చేయమని తండ్రి. మరొకసారి ఈ ఆహారంను ఆ బిడ్డకు తినిపిస్తుంటుండగా తండ్రి ఇందులో ఉండేటువంటి ప్రతి విధమైనటువంటి దోషము క్రీస్తు రక్తంతో కడిగి పరిశుద్ధపరచుమని యేసునామన ప్రార్థించి వేడుచుంటున్నాను తండ్రి. ఆమేన్.
ఆఖరిగా అనౌన్స్మెంట్ చూసుకుందాం. అదేవిధంగా అన్నప్రసన్న సందర్భంగా వారి యొక్క సంఘాన్ని ప్రేమించి వారు మరి స్వీట్ హార్ట్ కూడా ఇస్తారు. అయిపోయిన తర్వాత ఆఖరి ప్రార్థన అయిపోయినాక ప్రార్థన చేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా స్వీట్ ప్యాకెట్ తీసుకోవాలని వెళ్ళవలసిందిగా కోరుతున్నారు. అదేవిధంగా మనం అనుకున్న ప్రకారమే 22వ తారీఖున VBS సందర్భంగా విరామ బైబిల్ పాఠశాల దాని సందర్భంగా హ్యాండ్ బిల్స్ ఉన్నాయి మన దగ్గర. హ్యాండ్ బిల్స్ ఉన్నాయి, అయితే వచ్చిన వారందరూ ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. అదేవిధంగా పిల్లల్ని ఎవరైతే గ్యాదర్ చేయాలనుకుంటున్నారో వారు కూడా తీసుకొని పిల్లలకి అందరికీ పంచిపెట్టి వారి ద్వారా అనేక మంది పిల్లలు కూడా తీసుకురావడానికి కూడా ఇది ఎంతో దోహదపడుతుంది. కాబట్టి హ్యాండ్స్ బిల్స్ ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. ఇక్కడ పెడుతున్నాను, అయిపోయిన తర్వాత హ్యాండ్ బిల్స్ ఉన్నాయి. దీంతో 22వ తారీఖు నుంచి మనకి సోమవారం నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా 3వ మే 3వ తారీఖుకి శుక్రవారం వరకు ఈ యొక్క VBS పరిచర్య ఉంటుంది. ఈ టైమింగ్స్ కూడా ఉదయం 7:30 నుంచి 10:30 వరకు ఉంటుంది. ఈ హ్యాండ్ బిల్స్ పిల్లలకి అందరికీ పంచి అన్నిటికంటే ముఖ్యంగా ఒకరు తీసుకున్న వాళ్ళు అయితే ఒకరిని తీసుకురావాలి, 3 తీసుకున్న వాళ్ళు అయితే 3 తీసుకురావాలి. ఎక్కువ మంది పిల్లల్ని గ్యాదర్ చేయడానికి దేవుని సహాయం చేసినట్టుగా అనేక మంది పిల్లలకు మాత్రం పంచండి. అదేవిధంగా ఒక్కొక్క అనౌన్స్మెంట్ కూడా ఉంది. మనకి తెలుసు ప్రభాకర్ ప్రభాకర్ అండ్ కుమారి ప్రభాకర్ అందరికి తెలుసా? మన ప్రభాకర్ ఒకసారి నిలబడి నేను అందరికీ తెలుసు. ఎవరైనా కొత్త వారు ఉంటే కనుక ఆ ప్రభాకర్ వాళ్ళ యొక్క హౌస్ డెడికేషను 19వ తారీఖున శుక్రవారం హౌస్ డెడికేషను సాయంకాలం 7 గంటలకి హౌస్ డెడికేషన్ ఉంటుంది. హౌస్ వామిని ఉంది. ప్రతి ఒక్కరు కూడా మరి రావాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా సాయంకాలం ఎందుకు పెట్టుకున్నారంటే ప్రతి ఒక్కరు కూడా రావాలని చెప్పేసి ఉద్దేశంతో ఈవినింగ్ టైం పెట్టుకున్నారు. అడ్రస్ కూడా నేను చదువుతాను, అయితే ఒకవేళ మన యొక్క గ్రూప్లో కూడా షేర్ చేస్తారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా వారు కోరుతున్నారు. 19వ తారీఖున శుక్రవారం ఫ్రైడే 19th సాయంకాలం 7 గంటలకి అడ్రస్సు సాయిమిత్ర మార్వల్ ఆపోజిట్ వాటర్ ట్యాంకు డిఫెన్స్ కాలనీ నేరేడుమిట్ల సికింద్రాబాద్ డిఫెన్స్ కాలనీలో ఉంది. దీని అడ్రస్ క్లియర్గా మీకు దాంట్లో షేర్ చేస్తారు. అయితే ప్రతి ఒక్కరు కూడా రావాలని వారు ఆకాంక్షిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రండి. వారిని మరి వారి యొక్క సంతోషంలో కూడా మనం కూడా సంఘంగా పాల్పొంది ఆ కుటుంబాన్ని కూడా ఆశీర్వదించడానికి ఎంతో దోహదపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా కోరుతున్నారు. అదేవిధంగా ఇది సంఘానికి ఆహ్వానం, ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రండి. అదేవిధంగా ఆఖరి ప్రార్థన అయిపోయిన తర్వాత యూత్ పైకి వెళ్ళి భోంచేసి యూత్ మీటింగ్కి వస్తారు. వారి కార్యక్రమాలు మరోసారి చూసుకుందాం. సోమవారం సిస్టర్స్ చైన్ ప్రేయర్ 6 నుంచి 6:00 వరకు చైన్ ప్రేయర్ ఉంటుంది. మంగళవారం సిస్టర్స్ మీటింగు 12:30 నుంచి 2 గంటల వరకు ఉంటుంది. ఈవినింగ్ కాటేజ్ మీటింగు 7:30కి అటు సిస్టర్ వజ్రమ్మ అండ్ జాన్ వాళ్ళ బ్రదర్ ఇక్కడే, అడ్రస్ కూడా ఇక్కడే, అందరికీ తెలుసు. అక్కడ కాటేజ్ మీటింగ్ ఉంటుంది. బుధవారం VBS 3rd class 3rd time అంటే 2 times అయిపోయింది, 3వసారి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా మరి దీంట్లో పాల్పొందేవారు ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా కోరుతున్నారు. అదేవిధంగా 11వ బుధవారం VBS మీటింగు 3rd class అంటే 11:00 ఉదయం 11 గంటలకి ఇక్కడ అందరూ కూడా రావాల్సిందిగా ప్రతి ఒక్కరు
విబిఎస్లో పాల్గొనేవాడు, ప్రతి వాలంటీర్ కానీ ప్రతి ఒక్కరు కూడా రావాలి. అన్నిటికంటే ముఖ్యంగా విబిఎస్ టీచర్స్ రావాలి. దాని గురించి కొంత ఆంటీ గత 2 మీటింగ్స్ నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రావాలి, అటెండ్ అవ్వాల్సింది, కంపల్సరీ అటెండ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. 11 గంటలకి, ఉదయం 11 గంటలకి ఈవినింగ్ చర్చ్ ప్రేయర్ 7:30కి, గురువారం బైబిల్ స్టడీ 7:30కి, శుక్రవారం కాలనీలో సిస్టర్స్ ఫాస్టింగ్ ప్రేయర్ యథాప్రకారం ఉంటుంది. ఈవినింగ్ హౌస్ వామ్ని ఎటు 7:30 కానీ 7:00 అని రాశాం. బ్రదర్ కాకాని ప్రభాకర్ కుమారి డిఫెన్స్ కాలనీ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మంచి చక్కగా మంచి వాతావరణం ఇచ్చి అనేక మంది వచ్చేటట్టు కూడా వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. దాని యొక్క హౌస్ డెడికేషన్ విషయంలో మంచిగా చక్కగా జరిగడానికి కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ప్రార్థనలకు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. శనివారం చర్చి 4 ఫ్లోర్స్ క్లీనింగ్ ఉంటుంది. పాస్టింగ్ ప్రేయర్ 10 గంటలకి. ఈవినింగ్ సండే స్కూళ్ళు డ్యూరింగ్ వర్షిప్ ఉంటుంది. అదేవిధంగా సండే స్కూల్ టీచర్స్ ప్రేయర్ మీటింగ్ 6:30కి, యూత్ ప్రేయర్ 7:30కి, సాంగ్స్ ప్రాక్టీస్ 8:30కి, తిరిగి ఆదివారం వర్షిప్ మీటింగు 10 గంటలకి మనం సమకూరుతాం. సండే స్కూల్ డ్యూరింగ్ వర్షిప్, యూత్ మీటింగ్ ఆఫ్టర్ లంచ్. అదేవిధంగా కిచెన్ డ్యూటీ పరంజ్యోతి అండ్ టీమ్, వెజిటబుల్ అండ్ వాటర్ బ్రదర్ చంద్రశేఖర్, సన్నీ అండ్ యూత్ కార్డు బ్రదర్ శ్రీధర్, వాచింగ్ వార్ డ్యూటీ డానియల్ శాంతినగర్. అదేవిధంగా ప్రేయర్ చేయవలసిన అంశంలో మరొక ప్రేయర్ రిక్వెస్ట్లు కూడా ఉన్నాయి. విబిఎస్ స్టార్టింగ్ 22వ తారీఖు నుంచి అవుతుంది కాబట్టి పిల్లలు మరి అనేకమైన ప్రాంతాల నుంచి కూడా మనకి వచ్చేటట్టుగాను, ట్రాన్స్పోర్ట్ విషయంలో ఎండ వేడి నుంచి తప్పించేటట్టుగా అన్ని విషయాల్లో జ్ఞాపకం చేసుకోండి. విబిఎస్ చిన్నపిల్లల పరిచర్య అనేది చాలా ఇంపార్టెంట్, చాలా కేర్ఫుల్గా కూడా మనం ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విబిఎస్ పరిచర్యలో ఇన్వాల్వ్ అవ్వాలి. ప్రతి కుటుంబంలో ఉన్నవారు, ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక పనిలో, ఏదో ఒక దాంట్లో, ఎక్కడొక్కడ మీరు ఈ పరిచర్యలో పాలు పొందాలని కోరుతున్నాం. 22వ తారీఖున దాని నిమిత్తం కూడా మీరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. బుక్ రూమ్ అండ్ వ్యాన్ గురించి కూడా ప్రేయర్ చేయండి. అదేవిధంగా న్యూ జెరూసలేం ప్రేయర్ పర్వతాపురం, దాన్ని కూడా మీ యొక్క దినదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. అదేవిధంగా రేపు సాయంకాలం బ్రదర్స్ మీటింగ్ ఉంది. ఆల్ బ్రదర్స్ యూత్ అండ్ ఎవ్రీథింగ్, అందరూ ప్రతి ఒక్కరు కూడా రావాలని చెప్పేసి మనం కోరుతున్నాం. ఎందుకంటే విబిఎస్ సందర్భంగా మనం ఎవరెవరు ఎట్లెట్లా చేద్దాం, ఎలా వర్క్ చేద్దాం, ఎలా ముందుకు అన్ని విషయాల్లో డిస్కస్ చేసుకోవడానికి మనకి మంచి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రిపరేషన్ లేకుండా మనం వాళ్ళు చేయి వీళ్ళు చేయమంటాం కాదు, కానీ మనందరం కూర్చొని చక్కగా ఎట్లా ఏం చేద్దాం, ఎలా చేద్దాం, ఎవరెవరికి ఎవరెవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుందాం, ఎవరెవరికి వీలు పడుతుంది, ఎప్పుడెప్పుడు ఏ దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు, అన్నీ కూడా కూర్చొని మనం డిస్కస్ చేసుకుందాం. రేపు 7:30కి ఈవినింగ్ ప్రతి ఒక్క బ్రదరు ఎవనస్సులు ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మందిరం క్లీనింగ్ 1st ఫ్లోర్ సిస్టర్ లిడియా, సిస్టర్ సుమతి విజయ్, సిస్టర్ రమ్య శ్రీరామ్, సిస్టర్ మరియమ్మ పరంజ్యోతి, సిస్టర్ అమూల్య వీరు 1st ఫ్లోర్లో క్లీన్ చేస్తారు. 2nd ఫ్లోర్లో సిస్టర్ అన్నామణి, సిస్టర్ నాగరాణి రామ్మోహన్ రావు గారు, సిస్టర్ కళమ్మ, సిస్టర్ విజయ్, సిస్టర్ రోజా వీరు 2nd ఫ్లోర్లో క్లీన్ చేస్తారు. 3rd ఫ్లోర్లో సిస్టర్ సంతోషి, సిస్టర్ పద్మ, సిస్టర్ మమత, సిస్టర్ విజయ్ ఆనంద్, సిస్టర్ రేణుక సురేష్ వీరు 3rd ఫ్లోర్లో క్లీన్ చేస్తారు. అదేవిధంగా విబిఎస్ గురించి మీరు ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ప్రభాకర్ వాళ్ళ యొక్క హౌస్ డెడికేషన్ కూడా ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా దేవుని బిడ్డలు పాట ఆఖరగా పాట పాడేటప్పుడు దేవుని బిడ్డలు దేవుడికి కానుకలు తీసుకొస్తారు. ఆఖరి ప్రార్థన అయిపోయిన తర్వాత, ఆశీర్వాద ప్రార్థన అయిపోయిన తర్వాత, స్నాక్స్ గురించి ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆ స్వీట్ ప్యాకెట్ తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. లేచనలు పాడబడదామండి. ఆ సమయంలో దేవుని బిడ్డలు దేవుని కానుకలు తీసుకొస్తారు. పాఠ సంఖ్య 483.
కొత్త పాటల పుస్తకంలో 483, పాత పాటల పుస్తకంలో 478. నిత్యము నిలుచున్నది దేవుని వాక్యం. పాట సంఖ్య 483, కొత్త పాటల పుస్తకంలో, పాత పాటల పుస్తకంలో 478. ప్రసాద్ సత్యమయ్యున్నది సర్వము చేయున్నది నీచము నిలచున్నది దేవుని వాక్యము సత్యమయ్యున్నది సర్వము ఆదియందు ఉన్న దైవము వాక్యమే యేసు దైవము ఆదియందు ఉన్న దైవము అంతమే నే
ಆಗಿ ನಾಣ ಜೀವಸೆ ಆತ್ಮ ಕಡಮರಿ ಬಡಿ ಗಲದೈ ವಜಿಸು ಪೈರುಲನು ಅಪವಾದಿ ನಾಣ ಜೀವಸೆ తండ్రి దయగల ప్రభా మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. మా కొరకై మరణించి సమాధి చేయబడి మూడో దినం లేచిన పరిశుద్ధ దినము పర్వదినము పండుగ దినాన్ని బట్టి మీకు స్తోత్రములు. నీ ప్రజలు నీ ప్రభా మీ సైన్యంలో నా తండ్రి స్తుతించుటకు ఆరాధించుటకు తీసుకొచ్చిన నా తండ్రి నీ ప్రజల కొరకే స్తోత్రములు. నా తండ్రి ప్రభా మీ దాసు నిలబెట్టుకొని ఫిలోమోన్ గారిని మీరు ఇచ్చిన లేఖన భాగం నుండి బట్టి వందన స్తోత్రములు. నా తండ్రి ప్రభా భక్తుడు దావీదు చేసిన ఆరాధన, నా తండ్రి 35 దావీదు కీర్తన 18 వచ్చిన ప్రకారంగా ప్రభా నిన్ను స్తుతించినాడు, గొప్ప శబ్దంతో ప్రజల మధ్యలో నిన్ను స్తుతించినాడు ప్రభా, రక్షణ ఆనందంతో ప్రభా నిన్ను గణపరిచినాడు. కాబట్టి ప్రభా నీ ప్రజలు నా తండ్రి ఏమైతే పొందుకున్నారో, రక్షణ భాగ్యం పొందుకున్నారో, ఇప్పుడు వారు ఆరాధించేదరు సంతోషించదురు. ఈ మాటల కొరకే వందనాలు స్తోత్రములైనా. ప్రతి ఒక్క శాపం నుంచి విడుదల దయచేసిందండి, విమోచించినావు నా తన నీతో ఉంటకు సదాకాలం ఉంటకు మీరు ఏర్పరచుకున్న నీ జనాంగాన్ని బట్టి ప్రభానికి స్తోత్రములు. ఎవరైతే ఆదరించినారో ఆరాధించి బట్టి వారిని బట్టి అందరి బట్టి వందనాలు స్తోత్రములు. ఎవరైతే ఆదరించలేకపోయినారో వారిని బట్టి కూడా మీరు జ్ఞాపం చేసుకోండి. వారి ఆదరణ అన్ని మీరు ఆలకించిన తండ్రి మీకు స్తోత్రములు. నా తండ్రి ప్రభా మరి బలవర్తమైన మాతో మాటకే వందనాలు స్తోత్రములైనా. నా తండ్రి ప్రభా మేము ఎట్లా జీవించాలో, నా తండ్రి లోకానికి వేరే జీవించాలని మీ వాక్యము నా తండ్రి ప్రభ మాతో మాటలకై వందనాలు స్తోత్రములు. మా జీవితం ఒక ప్రత్యేకమైన జీవితంలోనైనా లోకస్తులాగా మేము జీవించకూడదు, ప్రత్యేకంగా మీ ప్రభావ మేము వెలుగుమయమై నా తండ్రి అందరికీ వెలిగించేవారుగా మేము ఉండాలని మీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. అట్లాంటి
ధన్యతలకు మమ్మల్ని తీసుకున్నాయినా నా తండ్రి ప్రభు, అంతం వరకు నిలకడగా మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నాయినా నా తండ్రి, మీకు స్తోత్రములు. అదేవిధంగా తండ్రి ప్రభు, మరి యొక్క దినమంతా పరిచయం జరిగించినందుకైనా స్తోత్రములైనా నా తండ్రి ప్రభు. చిన్న బాబుని కూడా ప్రభు మరి యొక్క నా తండ్రి పాలు విడిచి ప్రభు ఆహారం పెట్టే సమయం బట్టి నీకు స్తోత్రములు. నా తండ్రి చిన్న లేఖన భాగం బట్టి వందనాలు నాయన. బలమైన ఆహారము నా తండ్రి ప్రభు పెట్టకు నా తండ్రి తల్లిదండ్రులు కూడా ప్రభు మొదటగా నీ వాక్యం తెలుసుకోవాలి ప్రభు. నీ వాక్యంతో వాళ్ళు నింపబడాలి నా తండ్రి. అదేవిధంగా పిల్లకు కూడా, పాపకు కూడా, బాబు కూడా ప్రభు ఆ విధంగా పెంచాలైనా నా తండ్రి. చిన్నతనంలోనే ప్రభు మరి బాలు నడసంతో వాడు నేర్పము, వాడు పెద్దయిన తర్వాత వాడు తొలగిపోడు. కాబట్టి నాయన నీ వాక్యం అనే నా తండ్రి ప్రభు బలమైన ఆహారంతో పోషించటకు తల్లిదండ్రులు కూడా మంచి జ్ఞానం తెచ్చే ప్రభు నీకు స్తోత్రం తెలియజేసుకున్నాం. అదేవిధంగా తండ్రి ప్రభు దినమంతే పరిచయం మాకు తోడే ఉన్నందుకే వంద స్తోత్రములు. సండే స్కూల్ పరిచయం జ్ఞాపకం చేసుకున్న తండ్రి మీకు స్తోత్రములైనా. అదేవిధంగా వాచిన వాడు డ్యూటీ చేసిన వారిని ప్రభు మరి అదేవిధంగా నా తండ్రి ప్రభు మరి ఆ యొక్క కిచెన్ డ్యూటీలు చేసిన వాళ్ళందరూ జ్ఞాపకం చేసినందుకే వందనాస్తుంది. నీ పాలి భాగస్థులుగా నా తండ్రి నీ కోసం పరిచయం చేసినందుకు బట్టి వందనాస్తోత్రం. నిన్న నీకు స్తోత్రం తెలియజేసుకున్నాం. అదేవిధంగా తండ్రి ప్రభు బిడిగిరిలో కూడా ఎంతగానో ఆసక్తి కూర్చున్న తండ్రి నీ వాక్యంతో నా తండ్రి మీరు నింపినందుకే వందనాలు స్తోత్రములు. నా తండ్రి అనేక మంది ప్రభు ప్రజలు తీసుకొచ్చిన మీకు వందనాలు తండ్రి. నా తండ్రి ఎవరైతే ప్రభు రక్షణ లేకుండా ఉన్నారో వాళ్ళతో మీరు మాట్లాడిన తండ్రి, రక్షణతో అలంకరించి తండ్రి ప్రభు మరి పంపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. రక్షణ యహోవాదే నాయనా, నువ్వు రక్షించదే కానీ రక్షించబడరు. కాబట్టి ప్రభు నీ ప్రజల పైన రక్షణ ఆశీర్వాదం వచ్చును గాక. నా తండ్రి ప్రభుని కృప చూపించను తండ్రి మీకు స్తోత్రములు. ఆ యొక్క కష్టాలతో వచ్చిన ఆ ఇబ్బందులతో వచ్చిన తండ్రి నీ మందిరానికి నా యొక్క సమస్య తీరిపోతుంది, నా దేవుడు నా మొర ఆలకిస్తాడు, సమాధానం దయచేస్తాను వచ్చిన ఆశతో వచ్చిన అందరిని బట్టి మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి వారి యొక్క మనవులన్నీ ఆలకించండి తండ్రి. వారు ఏ శ్రమలతో వచ్చినారు, ఇబ్బందులు వచ్చిన, అనారోగ్యంతో వచ్చినారో వారందరినీ బట్టి ప్రభువాన్ని జ్ఞాపం చేసుకొని తను ముట్టి బాగు చేసి పంపించవలసిందిగా ప్రార్థన చేస్తాం తండ్రి మీకు స్తోత్రములు. అదేవిధంగా తండ్రి ప్రభు మరి బిడ్డలు కూడా ఎంతో తండ్రి ప్రభు ప్రేమతో తీసుకొచ్చిన కానుకలు బట్టి వందనాలు స్తోత్రం నేను. కానుకలు దీవించండి, ఆశ్రయించండి. నీ రాజ్య వ్యాప్తి కొరకే నీ మందిరంలో ఆహారం ఉన్నట్లు దశం భాగాలు తీసుకురామన్నావు ప్రభు. నీ మందిరంలో ఆత్మీయ ఆహారము, శారీరక సంబంధమైన ఆహారం సమృద్ధిగా ఉండాలి ప్రభు. నీ ఒక వాక్యం లేవని నెరవేరుస్తున్నందుకే నీ స్తోత్రములు. మందిరకు అవసరాన్ని తీర్చండి ప్రభు మీకు స్తోత్రములు. అదేవిధంగా తండ్రి ప్రభు మరి బిడ్డలు కూడా నా తండ్రి ప్రభు ప్రేమతో తీసుకొచ్చిన యొక్క స్వీట్స్ బట్టి వందాలి స్తోత్రం నేను. దాన్ని పరిశుద్ధపరచండి, ఆరోగ్యం మార్చండి, సమృద్ధి దయచేసిగా ప్రార్థించండి. వారు సంతోషం కూడా పాలు పొందకు ప్రభు సంఘాన్ని ప్రేమించి తీసుకొచ్చిన వాళ్ళని బట్టి వంద స్తోత్రం. దీవించండి, ఆశ్రయించండి. అదేవిధంగా తండ్రి సహోదరుడు ఫిలోమన్ యొక్క పరిచయ జ్ఞాపకం చేసుకుని తండ్రి తన యొక్క భార్య కూడా ప్రభు మరి నా తండ్రి సిస్టర్ కూడా నా తండ్రి ప్రభు కేజీ అని జ్ఞాపకం చేసుకుని తండ్రి ముట్టి బాగు చేయండి తండ్రి. నా తండ్రి రాత్రంతా జ్వరంతో బాధపడింది అయినా నా తండ్రి. నీ ప్రజలు ప్రభు, నీ సేవకులు, నీ పని వాక్యం చేసేవాళ్ళు, నీ పరిచయం చేసేవాళ్ళు ప్రభా సాతాను శోధిస్తుంటాడు, మందిరం రానికుండా చేస్తాడు, అనారోగ్యం తీసుకొస్తాడు. అయినా కానీ ప్రభా నీ దాసుని నిలబెట్టుకొని ఇచ్చిన లేఖన భాగం బట్టి వందనాస్తుంది. తన ఇద్దరు యొక్క సంతాన బాబు నీ పాపను బట్టి కూడా దీవించండి, ఆశ్రయించి తన పరిచయం దీవించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు మీరు చేసిన పేర్ల కొరకే వందనా స్తోత్రంలైనా నా తండ్రి ప్రభా. మరి అనేక మంది కూడా నా తండ్రి ఏదైతే ప్రభా మరి సమస్యలు వచ్చినారో అందరినీ సమస్యలు తీర్చి పంపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. మాకు కాదు యహో, మాకు కాదు, నీ కృపాసక్తిని బట్టి నీ నామానికి మహిమ కలను గాక. అయ్యా ప్రజలు వెళ్తున్నారు, మీ గుప్పిళ్ళు విప్పి ఆశ్రయించి పంపించవలసిందిగా ప్రార్థన చేస్తాను. నీ ప్రజలపైన నీ ఆశలు కుమ్మరించండి తండ్రి. నీ యొక్క కృపాక్షేమములు వారి వెంట వచ్చును గాక, మీ యొక్క సన్నిధి వారితో వచ్చును గాక, వారి యొక్క జీవితంలో మీరు గొప్ప కార్యం చేయను గాక. నా తండ్రి వెళ్తున్నారు ప్రభా, మీ యొక్క ఆస్థలతో దీవించి పంపించవలసిందిగా ప్రార్థన చేస్తాను. మీకు స్తోత్రం తెలియజేసుకుంటూ మా ప్రభు మరుషణ యేసు క్రీస్తునామన్న స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన సహవాసము, సమాధానము, సంతోషము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతరము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. పరగా వచ్చుచున్నాడు తన వాక్యమునందు బద్ధిల్లు
అందరికీ ప్రేజ్ అండి. గాడ్ బ్లెస్.